అందరికీ నమస్కారం. చిత్రాలోచన పాడ్కాస్ట్కి స్వాగతం. సో ఇయర్ ఎండ్ వచ్చింది కాబట్టి, సో లాస్ట్ ఇయర్ లాగానే ఆనవాయితీ మిస్ అవ్వకుండా మేము కూడా సూపర్ స్టిషియస్ మెల్లగా నమ్మడం స్టార్ట్ చేసాం గైస్. సో ఏజ్ పెరుగుతుంది కాబట్టి సూపర్ స్టిషియస్ కూడా నమ్ముతున్నాం. సో లిఖిత్ ఇస్ బ్యాక్ మళ్ళీ బెస్ట్ ఆఫ్ 2023 మా లిస్ట్ డిస్కస్ చేయడానికి, ఓన్లీ తెలుగు సినిమా. ఎస్, and Avinash is missing unfortunately. Yeah. Avinash old avutuna, he still like memes ni superstitions ni break chestu antunna. Actually superstition endante Avinash gani pedithe malli episode pan cheyadu ani evaro cheppiru, anduke Avinash gani teesesina episode. He's kicked out. yeah. Avinash fans atledemo. Also topic కి జస్ట్ చిన్న క్యావియట్ దట్ దీంట్లో డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. సో తెలుగులో ఒకవేళ దాని డబ్ వర్జన్ ఉంది ఎక్కడైనా ఆన్లైన్ అంటే విఆర్ కన్సిడరింగ్ దట్ తెలుగు ఫిల్మ్. సో దానికన్నా ముందు, అంటే టాప్ 10 చెప్పే ముందు స్పెషల్ మెన్షన్స్ విల్ ఎవరిది వాళ్ళ చెప్తాము. సో నేను యాజ్ యూజువల్గా స్పెషల్ మెన్షన్స్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి పృథ్వీ గారు చెప్తాడు ఫస్ట్. వాడు ఈసారి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడమే చాలా పెద్ద విషయం అని ఇండైరెక్ట్ చెప్తున్నాడు. అది నిజమే. సో అండ్ బై ద వే, ఐ ఆల్సో రోట్ దిస్ డౌన్. నేను అఫ్ కోర్స్ మన ఓటీటీ బతుకులు కాబట్టి కీడాకోలా చూడలేదు, మంగళవారం ఉండే సినిమా చూడలేదు. సో అవి రెండు ఒకవేళ చూసి ఉండింటే అవి నా లిస్ట్లో ఉంటాయేమో అని అనుకుంటున్నాను. బికాజ్ లైక్ ఐ హర్డ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అబౌట్ బోత్ ఫిల్మ్స్, లైక్ కాంట్రాస్టింగ్ ఒపీనియన్స్. ఫ్లాప్ సినిమా అంటారు, హిట్ సినిమా అంటారు, డిసప్పాయింట్ అంటారు, సూపర్ హిట్ అంటారు, ఆ రెండు విన్నా. సో అండ్ ఆఫ్ కోర్స్ ఆయన అన్న మనం ఎక్కువ మాట్లాడాను, బట్ ఎనీవే ఆయన అన్న కూడా చూడలేదు. సో ఫేర్ అవి అవి తీసేస్తే ఐ హావ్ ఫ్యూ స్పెషల్ మెన్షన్స్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్స్. సో అండ్ ఐ విల్ స్టార్ట్ విత్ మైన్. సో మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమా చూసినాం అండ్ వీ మేడ్ డీటెయిల్డ్, అంటే వెరీ డీటెయిల్డ్ డిస్కషన్ ఆయన రైటర్ వెంకటేష్ మా గారితో అండ్ డైరెక్టర్ పూజా కులూర్ గారితో. ఇట్ వాజ్ లైక్ వెరీ డీటెయిల్డ్ అండ్ సినిమా గురించి అండ్ అదర్ కామెంటరీ గురించి మాట్లాడినాం. సో ఆ ఎపిసోడ్ కూడా ఉంది, రీసెంట్గా చేసినాం. సో ఆ సినిమా వర్త్ మెన్షన్ నేను అనుకున్నా. సో యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే అబౌట్ మార్టిన్ లూథర్ కింగ్? చూసినా? నేను చూడలేదు మార్టిన్ లూథర్ కింగ్, బట్ ఇస్ ఇట్ రీమేక్ కదా ఆ సినిమా? ఇట్స్ రీమేక్, బట్ ఇట్ ఇస్ రీమేక్ ఆఫ్ మండిలా. యా, అండ్ నేను కూడా అదే ప్రెజుడిస్తో వెళ్ళిన సినిమాకి, లైక్ ఈ రీమేక్ కదా అని ఓటీటీలో చూస్తున్నప్పుడు. బట్ ఐ ఫెల్ లైక్ దేర్ ఆర్ నువాన్సెస్ హీ బ్రింగ్స్ అవుట్ అండ్ తమిళ్ పాలిటిక్స్కి నువాన్స్డ్గా మండిలా ఉంటే తెచ్చి అంటించినట్టు ఉండదు, ఎందుకంటే తెలుగు పాలిటిక్స్ కి రిలెవెంట్ చేస్తున్నారు ఆయన వెన్ హిస్ ట్రాన్స్లేటింగ్. నైస్, సో దట్ వాస్ ఇంట్రెస్టింగ్. యా, అది నచ్చింది. అప్పుడు కూడా నేను చూసినప్పుడు ఇన్ఫాక్ట్ నాకు ఒరిజినల్ దానికంటే ఇదే నచ్చింది. బట్ ఐ హావెంట్ సీన్ మార్టిన్, ఇంకా నేను చూడలేదు, చూస్తా. ఆన్లైన్ లో ఉందని తెలుసు, బట్ ఐ విల్ సీ. యా, ఇట్స్ ఆన్ మై లిస్ట్. యా, సో మార్టిన్ లూథర్ కింగ్ అండ్ అండ్ ఇంకోటి బెదుర్లంక అనే సినిమా చూసిన. సో దాని కూడా ఇటీ చూసిన, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఆ కమర్షియల్ జోన్లోకి వెళ్ళి పాటలు పెట్టేసి నేను ఎంటర్టైన్ చేస్తా బికాస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంటర్టైనింగ్ అని ఉంటుంది, కానీ అది పక్కన పెట్టేస్తే ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా జోక్స్ వేస్తాడు యాక్చువల్లీ, లైక్ వెరీ రిస్కీ జోక్స్ ఉంటాయి సినిమాలో. అండ్ డిస్పైట్ ఆల్ దట్ సినిమా సెన్సార్ అయింది, చిన్న జనాలు చూసినారు అండ్ ఎవరు పట్టించుకోలేదు కూడా అన్న, అంటే లైక్ అన్ఫార్చునేట్లీ. కొంచెం డిఫరెంట్ లెవెల్కి వెళ్తాడు, కానీ రిలీజన్ అనే ఐడియా ఎట్లా పుడుతుంది అండ్ దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేసేసి దాని పేరేంది కలేజాలో అది అంటాడు, వాట్ ఇస్ దట్ మాబ్ మెంటాలిటీ గురించి వర్డ్ మాట్లాడారు, మాస్ హిస్టీరియా. సో హౌ యూ కెన్ క్రియేట్ మాస్ హిస్టీరియా బై యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ అ మిత్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ప్రళయం వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకొని దాంతో నువ్వు ఎలా క్రియేట్ చేయగలుగుతావు. సో ఈ ఐడియాస్తో ప్లే చేస్తూ ఉంటాడు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి నాట్ తీసి పడేయలేము అన్నట్టు అనిపిస్తుంది నాకు. దాని గురించి కూడా కొంచెం కన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్ విన్నా. కొంతమంది ఏమో బాగుంది అన్నారు, కొంతమంది అరే అసలు బాగాలేదు అన్నారు. Some people said, it's okay, ఒకసారి చూడొచ్చు. యా, సో ఐ బట్ నేను అది ఏమంటారు ఆ ప్రెమిస్ చూసినప్పుడు ఓకే ఇంట్రెస్టింగ్ ఉంది అనుకున్నా, బట్ దెన్ ఐ డెంట్ సీ ద ఫిల్మ్. చూడాలి యాక్చువల్లీ బెదుర్లంక. యా, బెదుర్లంక చేసిన యాక్చువల్లీ
హీరో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ అన్నమాట. నేను ఆ రోజు వాడిని కలిసిండే, వాడు ఆ రోజు కలిసినప్పుడు హీ హ్యాడ్ అ ప్రీమియర్ దాట్ నైట్, హీ హ్యాడ్ టు గో టు బెదుర్లంక టు వాచ్ ద ప్రీమియర్. సో వాడు నన్ను అంటుండే, అరే నువ్వు కూడా రారా రారా అంటే నేను పోలే, ఆ రోజు నైట్ ఏదో పని ఉండే. బట్ ఐ డెంట్ సీ ద ఫిల్మ్, నేను చూడలే. ఆ తర్వాత చూస్తా, ఐ థింక్ ఆన్లైన్ వచ్చింది కదా అది, ప్రైమ్ అనుకుంటా, ప్రైమ్ లో వచ్చేసింది కదా, ఆన్లైన్ లో ఉంది, అది కూడా నేను చూస్తా, అది కూడా ఐ యాడ్ టు మై వాచ్ లిస్ట్. యా యా యా, సండే నువ్వు చూసినావా? నేను చెప్పినా యాక్చువల్లీ చూడమని, చూడలేదా? అసలు ఫర్ మీ ఐ థింక్ 2023 హ్యాస్ బీన్ ఫర్ లైక్ ఫర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ టు లైక్ పాస్ 7-8 ఇయర్స్ లో ఐ థింక్ లోయెస్ట్ కాంటెంట్ కన్స్యూమ్డ్ ఇన్ ఇయర్ ఇన్ హోమ్, అంటే థియేటర్స్ లో కాకుండా ఇన్ హోమ్ ఇస్ 2023 ఏమో. ఇన్ థియేటర్స్ ఇట్ ఈస్ లైక్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్ ఏమో, అన్ని సినిమాలు చూసాను థియేటర్లో. బట్ ఇన్ హోమ్ ఇట్ ఇస్ రివర్స్. నేను టీవీ సిరీస్లో చూడలేదు, చాలా తక్కువ చూసా, నాట్ సినిమాలు చూడలేదు, చాలా తక్కువ. ఐ మీన్ ఫర్ సమ్ రీజన్ ఐ సా ఐ థింక్ యూట్యూబ్ మచ్ 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 గ్రేటర్ దాన్ వాట్ ఎవర్ ఐ సా ఆన్ ఓటీటీస్. యూట్యూబ్ వీడియోలో లాస్ట్ లో అంటే అవి అవి మెన్షన్ చేస్తే నువ్వు ఏం చూస్తున్నావు, ఎందుకు వస్తున్నావు, మనిషివేనా అంటే రెస్పెక్ట్ అవుతుంది. నీ నాకు అవసరమా రా నీ బోడీలో ఫిలాసఫీ, నీ బోడీలో సైకాలజీ, నీ బోడీలో కరెంట్ అఫైర్స్ అంటారు వచ్చి. సో నా స్పెషల్ మెన్షన్ చెప్పాలా? సో నేను కూడా స్పెషల్ మెన్షన్స్ లో, నేను యాక్చువల్లీ ఇయర్ నాకు టఫ్ అయింది ఫర్ టు బ్రింగ్ ద టాప్ 10 లిస్ట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో వై నాకు ఎక్కువ సినిమాలు, అంటే కమర్షియల్ సినిమాలు ఉన్నాయి అవన్నీ చూసాను, బట్ దోస్ ఆర్ నాట్ లైక్ ఫిల్మ్స్ నేను ఇట్లా టాప్ 10 లిస్ట్ లో యాడ్ చేసి ఇది నా ఈ సినిమా నేను మళ్ళీ చూస్తా లేకపోతే ఇది నా ఫేవరెట్ అని నేను ఏమి సజెస్ట్ చేయను. నేను ఇది ఫేవరెట్ లిస్ట్ డెఫినెట్లీ, సో ఇది ఆబ్జెక్టివ్ లిస్ట్ అది కరెక్ట్. సో నాకు ఈ ఇట్లాంటి ఈ ఏమంటారు లిస్ట్ లో విచ్ ఇస్ బేసికలీ దాంట్లో ఐ హ్యావ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ ఆర్డిఎక్స్ అని ఒకటి ఉంది, విచ్ ఇస్ అ మలయాళం ఫిల్మ్, అది తెలుగు డబ్ వర్జన్ కూడా ఉంది. అది ఇట్స్ లైక్ వెరీ బేసిక్ ప్లాట్. అది ద ఓన్లీ ద ఫిల్మ్ మొత్తంలో ఏది ఇంట్రెస్టింగ్ అంటే ఫైట్స్ ఉంటాయి దాంట్లో, ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటారు జనాలు. అండ్ ద ఫైట్స్ ఆర్ పిక్చరైజ్డ్ వెరీ వెరీ హ్యావ్ ఇన్క్రెడిబుల్ లైక్ ఏమంటారు ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఫైట్లో, జనాలు కొట్టుకున్నప్పుడు ఒక మజా వస్తుంది ఆ ఫైట్స్లో. అండ్ కొంచెం మలయాళం సినిమాలో యూజువలీ ఆ లెవెల్ ఆఫ్ ఎగురుడు ఉండడం కూడా తక్కువ, లైక్ యాజ్ ఇన్ మన దాంట్లో ఇట్లా కొడితే గాలికి ఎగురుతారు కదా, యూజువల్ మలయాళం సినిమాలో రియలిస్టిక్ చేస్తారు. యా బట్ దిస్ ఇస్ లైక్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ వేర్ లైక్ వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ లిటిల్ అబౌవ్ ద రెగ్యులర్ పీపుల్. మొత్తం సినిమా మొత్తం ఫైట్స్ ఉంటాయి, జస్ట్ ముగ్గురు బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కడ పోతారు వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు, లొల్లు పెట్టుకుంటారు, ఫైట్ చేస్తారు అన్నమాట. ఇట్స్ లైక్ సిమిలర్ టు దట్ అనదర్ ఫిల్మ్ మలయాళం ఒకటి ఏంది అది పేరు మర్చిపోయినా. సో తలమల టైప్ అయ్యేది, బట్ తలమల హ్యాస్ మోర్ క్రియేటివ్ ఎడిటింగ్. దీంట్లో క్రియేటివ్ ఎడిటింగ్ టైప్ ఏమి ఉండదు, ఇట్స్ జస్ట్ ఫైట్స్ అనమాట సినిమా. అండ్ ఆర్డిఎక్స్ సినిమా అని చూసినా తెలుగు వర్జన్ ఉంది, ఐ థింక్ నెట్ఫ్లిక్స్ లో ఉండాలి, చూడరు మలయాళం. ఐ థింక్ మూడు వర్జన్స్ ఉన్నాయి, లైక్ డబ్డ్ వర్జన్స్ ఉన్నాయి నెట్ఫ్లిక్స్. యా అదొక స్పెషల్ మెన్షన్, అదొకటి. ఇంకోటి నేను ఇంకొక సినిమా చూసింది చోర్ నికల్ కే బాగా అని ఒకటి చూసిన హిందీ సినిమా. ఆ సినిమా ఇట్ హ్యాస్ యామి గౌతమ్ అండ్ యాక్టర్ పేరు మర్చిపోయినా. సో ఇట్స్ బేసికలీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ టైప్ అనమాట సినిమా. సో ఒక ఫ్లైట్లో వీళ్ళు యామి గౌతమ్ ఎవరో డైమండ్స్ స్మగుల్ చేస్తుంది, ఓకే. అండ్ ఫ్రమ్ దేర్ ద ఫిల్మ్ గోస్ ఇన్ టు సమ్ అదర్ డైరెక్షన్, అంటే ఎక్కడ కూడా ఆ సినిమా ఎటు పోతుందని గెస్ చేయలేదు. సో ఇట్స్ ఎ రియలీ ఫన్ థ్రిల్లర్. నేను చూసింది లైక్ 2023లో నేను థ్రిల్లర్లు తక్కువ చూసిన, చూసిన దాంట్లో నాకు అది మైండ్లో ఉండిపోయింది బికాస్ ఇట్ వాస్ రియలీ ఇంట్రెస్టింగ్, ఇట్ వాస్ ఫన్. సో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఐ థింక్ ఇట్స్ 1.5 అవర్ 2 అవర్ ఫిల్మ్, బియర్లీ 1.5 అవర్కి 2 అవర్కి మధ్యలో ఎక్కడ ఉంటుంది మార్క్, అది పరిగెడుతూ ఉంటుంది ఫ్రమ్ ద గెట్ గో. ఐ డోంట్ నో, ఐ థింక్ డబ్ వర్జన్ కూడా ఉండాలి, దాని డబ్ కూడా చేసినట్టున్నారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లేకపోతే హిందీలో కూడా చూడండి. సో దట్స్ మెన్షన్ దట్ ఐ హ్యావ్. నేను ఈ సినిమాలు చూసిన దాంట్లో నాకు గుర్తు. సో నాట్ నేను గుడ్ నైట్ అనే సినిమా చూసా, తమిళ సినిమా, అది తెలుగు డబ్బింగ్ దొరికేస్తుంది అనుకుంటా, హాట్స్టార్లో ఉంది సినిమా. నాకు చాలా నచ్చింది ఆ సినిమా, అంటే ఇట్ ఇస్ లైక్ ఇట్ ఇస్ ఇన్ ద జోన్ ఆఫ్ మిస్టర్ శెట్టి మిస్సెస్ పాలి శెట్టి.
ఇట్ ఈస్ ఇన్ దట్ సిమిలర్ జోన్, రామ్ కామ్ కొంచెం డ్రామా, బట్ ఒక ఇష్యూ అంటే ఇట్లా స్నోరింగ్ అనే ఇష్యూ మీద ఉంటుంది అనమాట సినిమా మొత్తం. బట్ నాకు చాలా నచ్చింది ఆ సినిమా. రైట్ 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 రైట్. నేను ఇంకో సినిమా కూడా, దేర్ ఇస్ దిస్ శ్రద్ధా సినిమా ఇరుగో పట్టు అనే సినిమా ఉంది నెట్ఫ్లిక్స్ లో, దట్ ఈస్ ఆల్సో ఐ రియలీ లైక్ సినిమానే. యా, సో ఇంకో సినిమా ఏంటి అంటే, ఈ సినిమా వచ్చినప్పుడు జనాలు ఇట్లా ఏకి పారేశారు ఆ సినిమా, తెలుగు సినిమానే ఆ సినిమా, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఇట్ ఇస్ ఎ వెరీ యూనీక్ అటెంప్ట్ అంటే, రైట్, ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడు బేసిక్గా, అట్టిపోండి లోడ్ అనమాట ఫీలింగ్స్ కూడా ఇంటర్ కట్టే చేయడు అసలు అవతలడు ఏం ఆలోచిస్తున్నాడు అని. అంటే సినిమా వెరైటీ అండ్ స్టైల్ అంటారు. సో ఇట్ ఇస్ వెరీ కరెక్ట్ సమ్ సార్ట్ అన్లైక్ ఎనీ కమర్షియల్ ఫిల్మ్ ఇన్ ఉంటుంది. అంటే చాలా నచ్చింది అంటే, ఇట్ ఇస్ నాట్ లైక్ ఓ చొక్కాలు చింపేసుకోవడం అట్లా కాదు, కానీ అది ఒక ఎక్స్పెరిమెంట్, ఆ ఎక్స్పెరిమెంట్ మనం గుర్తించాలనే అంటాను నేను. సిమిలర్లీ దెర్ ఇస్ అ ఫిలిం డబుల్ ఇంజన్ అని జనవరి 5th రిలీజ్ అవుతుంది, బట్ నేను దాని ప్రీమియర్ ఐ థింక్ ఐ సా 2023 ఎర్లీ 2023 ఐ థింక్ ఐ సా దట్ పెయిడ్ ప్రీమియర్ ఉంటే నేను వెళ్ళిండే అనమాట. అవంతి సినిమా అది, అవంతి సినిమా. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నీకు సినిమా బయటకు వచ్చేసిన తర్వాత అవంతి సినిమా ఏది చూసినా అట్లనే ఉంటుంది. సినిమా బయటకు వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు ఇది ఎందుకు చూసాము, మన లైఫ్లో ఇది దీనివల్ల ఏం చేంజ్ అవుతుంది అని అనిపిస్తుంది. వాళ్ళొక చిన్న ఈవెంట్ పెట్టుకుని సినిమా తీస్తారు, ఎనీథింగ్ టీవీ సిరీస్ ఆ సినిమా అని అనిపిస్తుంది. కానీ సినిమాలో ఉన్నంతసేపు నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీకు బోర్ కొట్టదు ఇక్కడ. రైట్. అండ్ సాంగ్స్ ఆర్ లైక్ ఫెంటాస్టిక్, అసలు మెంటల్ ఉంటాయి డబుల్ ఇంజిన్ సాంగ్స్. ఆల్బమ్ ఇస్ క్రేజీ, ఆల్బమ్ ఇస్ టూ టూ. అండ్ నేను ఆల్బమ్ వింటూ ఉండగా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ సబ్టెక్స్ట్, లాట్ ఆఫ్ సబ్టెక్స్ట్ విచ్ ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్. అండ్ లాట్ ఆఫ్ సబ్టెక్స్ట్ అండ్ మైగ్రేషన్ లైక్ పీపుల్ గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ టు వర్క్ అండ్ ఆల్ నో. సో ఒకసారి మీకు సినిమా చూసి ఆల్బమ్ మళ్ళీ మళ్ళీ వినంగా యూ విల్ అండర్స్టాండ్. అంటే చాలా రాశారు, అంటే రాశారు ఆర్ ఇట్ ఈస్ దేర్, అంటే అది ఒక రియాలిటీ మనకు అలా అర్థమైందేమో. మరి ఆ పాటలు విన్నాక నాకు అలా అర్థమైందేమో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. రైట్ 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 రైట్. వివేక్ సాగర్ కదా దాని మీద, వివేక్ సాగర్ మ్యాడ్ ఉంటుంది బ్రో. సార్ జాన్ 5th వస్తుంది, జాన్ 5th రిలీజింగ్ ఇన్ థియేటర్స్, రిలీజ్ అవుతుంది థియేటర్స్. కరెక్ట్. సో చూడాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే యు కెన్. అంటే ఇట్ ఇస్ అదే సినిమా పోయి చొక్కాలు అయితే చింపేసుకోవు, ఇట్లా బయటకు వచ్చిన సినిమా ఎందుకు చూసానని అనుకుంటావు. నేను అవన్నీ ముందే చెప్తున్నా, బట్ ఇట్ ఇస్ స్టిల్ ఎ వెరీ యూనిక్ ఫిల్మ్ టు వాచ్. వాచ్. యా, వాళ్ళ సినిమాలని యూజువల్ ఎట్లానే ఉంటాయి, లైక్ దే లీవ్ అన్ ఇంప్రెషన్ బట్ యూ డోంట్ నో హౌ టు ఫీల్. కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. యూ కాంట్ ఆర్టికులేట్ ఇట్ ఎందుకు ఇలా ఉంది అని చెప్పలేము, ఎందుకంటే ముందు ఎప్పుడు చూడలేదు కదా. ఎనీవన్ సా పోర్తోది? యా, నేను కూడా పెట్టుకున్నా, ఐ థింక్, బట్ ఇట్స్ లైక్ పాపులర్ కదా అని చెప్పి ఏం చెప్పలేదు. బట్ యా యా, వెరీ డీసెంట్ థ్రిల్లర్, ఇట్స్ గుడ్ థ్రిల్లర్. ఇట్ హాస్ ఎ డెక్స్టర్ వైబ్స్, ప్యూర్ డెక్స్టర్ వైబ్స్. బట్ డెక్స్టర్ అనే టీవీ షో చూస్తే డెక్స్టర్ వైబ్స్ వస్తుంటాయి నాకు వచ్చినాయి. కరెక్ట్. పోర్తోరియల్ ఇస్ వెరీ గుడ్. అంటే వాళ్ళు ద మధ్యలో కొంచెం టెన్షన్ ఉంటుంది, వెన్ ఒక పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ కార్ సీన్ ఒకటి ఉంటుంది, వాడిని ఆపి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఇయర్ ఫోన్స్. నాకు ఎక్కడ నచ్చింది అంటే, పోర్తోరియల్ వాడు తీస్తాడో తీయడో తెలియదు కానీ, ఇప్పుడు హాలీవుడ్లో ఉంటాయి కదా సినిమాలు టేకెన్ లాగా, టేకెన్ 1 టేకెన్ 2, ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసేసి దే కెన్ ఎనీ ఇంకో మిస్టరీ పెట్టి దే కెన్ రైట్ అనదర్ మూవీ. రైట్. లైక్ ఇంత ఈ ఆస్పిరేషనే ఉండే కదా తెలుగు సినిమాలో. ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది అది ఇది అంటున్నారు తెలుగు సినిమా ఇండియన్ సినిమాలో, బట్ ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ నో ఆస్పిరేషన్ ఎక్కువ తప్ప అంటే నువ్వు ఇంకా ఫిల్మ్ మేకర్స్ పైసలు ఎడి దగ్గర చేసుకుంటారు. This is the same, this is the same kind of phenomenon that happened in 70s and 80s of Hollywood. Manam puttaka munde jarigindi kabatti evanu telavadu. So ikkada suddenly enduku part 2 enduku part 3 meeku katha ante like all these kind of arguments, no? Correct. At some point prathi industry lo osthe adi. So correct. It is, it's not bad. Kill Bill 1, Kill Bill 2. Atle kada series does two volumes only. Yeah. 90s lo, that was back in 90s or early 2000s, right? Yeah, Hollywood lo. Yeah. Appudu vaallaku kuda pedda anta, yeah, idantha pedda anta scene Matrix 1 2 and 3. Yeah. Correct. And
గాడ్ ఫాదర్ వాజ్ నెవర్ సపోజ్ టు హ్యావ్ అ సీక్వెల్ గాడ్ ఫాదర్కి చేస్తున్నప్పుడు ఆయన కోపలా ఆయన ఫస్ట్ చేసినారు, ఫస్ట్ హిట్ అయింది, ఆయన్నే మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకుని సెకండ్ తీస్తున్నాడు వన్ ఇయర్ రైటింగ్ రాసుకుని అండ్ ప్రొడక్షన్ చేసి. సో ఆయన ముందు అనుకోలే ఇటు ఉండదు ఇవ్వాలని. సో అండ్ స్టిల్ ఇట్ వాస్ దే బోత్ ఆర్ లైక్ గ్రేట్ గ్రేట్ ఫిల్మ్స్. సో ఆ ఫినామినన్ అక్కడ స్టార్ట్ అయింది అండ్ ఈవెన్చువల్లీ సీక్వెల్స్ అనేవి నువ్వు అవెంజర్స్ ఈ రేంజ్ వచ్చింది అంటే బికాస్ ఇట్ లైక్ ఫ్రాంచైజీ అనే ఒకటి బయటికి రావడానికి కారణం ఈ ముందు వీళ్ళు సీడ్సే. ద సేమ్ వే ఇక్కడ కూడా అవుతుంది లైక్ ఎల్సీయూ టు వాట్ ఎవర్ డిగ్రీ టు వాట్ ఎవర్ షేప్ ఇట్ షేప్ ఆర్ ఫార్మ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇట్స్ గుడ్ థింగ్. కరెక్ట్. యా అంటే ఇప్పుడు జనాలు ఆల్మోస్ట్ హాఫ్ ఎక్స్పెక్టింగ్ కదా ప్రతి సినిమాలో ఎండ్ లో ఏదో ఒకటి ఉంటుంది కానీ వెరీ కంటెస్టెడ్ ఫిలిం బట్ ఐ డోంట్ ఎనీవే మేమ్ ఫేమస్ ఐ లైక్ మేమ్ ఫేమస్ ఐ నో దట్ లిక్విడ్ లైక్ మేమ్ ఫేమస్ యు డోంట్ హావ్ టు రిమైండ్ మీ నన్న రోజు గుర్తు బట్ పీపుల్ కీప్ కోటింగ్ దట్ బ్యాక్ అండ్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్. నేను మొన్న కూర్చొని నేను ప్రణయ్ ఐ థింక్ చారితో ఎవరితో డిస్కస్ చేస్తుండే బ్రో మీరు నేను చెప్తున్నా నన్ను తిట్టినంత మేం ఫేమస్ కి మీరు అట్లీస్ట్ దాంట్లో హాఫ్ ద మనీ నాకు ఇవ్వాలి రవి. నేను పరోక్షంగా నేను ఆ సినిమాకి సివి షుడ్ గివ్ మీ అ చెక్ ఎన్ని బూర్లు తిట్టుకున్నా అంటే నేను ఏ సినిమాని నేను తిట్టినా సరే ఇమీడియట్లీ ఆ నీకు మేం ఫేమస్ అయినా వస్తుంది రా మేం ఫేమస్ అయినా అందరూ అది అంటారు అరే ఏం ప్రాబ్లం ఉంది ఆ సినిమాతో ఎంజాయ్ చేస్తాను నేను ఆ సినిమా ఇంట్లో కూర్చొని క్యాజువల్ వాచ్ ఇట్ వాస్ యా ఐ థింక్ ఐ విల్ ఆల్సో నాట్ మైండ్ వాచింగ్ that film. Yeah, time pass, it was fun. Yeah, time pass ki there are some clips which I laughed like hell, so I was like okay this is fun anukuna. Yeah, and that ana mama ane character play chesaru good manchi memorable lines undayi andigara. Yeah, recent vaadu untadu kada that young guy vaadu itla jeans esconi vaala amma ke edo some style edo cheptu untadu lipstick spoiler edo antuntadu atuntaru. Yeah, అదే ఇంత నిజం కదా. మా అమ్మ కూడా మా అమ్మ ఇప్పుడు కూడా కటింగ్కి వెళ్తున్నా అంటే తిన్నా చేసుకుంటారా ఎక్స్ట్రా చేసుకోక అని ఇప్పుడు చెప్తుంది. మా అమ్మ సిటీలో పెరిగి 20 ఏళ్ళు 25 ఏళ్ళు చూసి నన్ను ఇప్పుడు చెప్తుంది వాడు ఎక్కడో ఊర్లో ఉండి వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతూ ఉంటారు వాడు ఇంత పెద్ద జనరేషన్ అక్కడ వాళ్ళ అమ్మమ్మకి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు స్టైల్ మా స్టైల్ ఏదో అంటుంటాడు కొడుతుంది వాళ్ళ అమ్మమ్మ ఏమన్నా పడుతుంది. సెకండ్ హాఫ్ ఫీల్స్ లైక్ సినిమా బండి టు సమ్ ఎక్స్టెంట్ బట్ అగైన్ క్రెడిట్ వేరియ బట్ ఇట్స్ స్టిల్ లైక్ ఎ ఫన్ వాచ్. యా ఎ ఫన్ ఫ్యామిలీ వాచ్ ఐ థింక్. యా సో యా ఐ థింక్ వి కెన్ స్టార్ట్ విత్ 10 to 1. యా ఐ వుడ్ ఈవెన్ గో ఫర్ యాస్ ఫార్ యాస్ సేయింగ్ సిబి నుంచి వచ్చిన సినిమాల్లో మెయిన్ ఫేమస్ ఒకటి వచ్చింది అది ఏంది రైటర్ పద్మభూషణ్ వచ్చింది. వాట్ వాస్ అనదర్ ఫిల్మ్ దే మేడ్ కలర్ ఫోటో నా రైటర్ పద్మభూషణ్ కంటే మెయిన్ ఫేమస్ ఎక్కువ ఎంజాయ్ చేసిన రైటర్ పద్మభూషణ్ థియేటర్ లో చూసాను కానీ బట్ ఐ డిడ్ ఎంజాయ్ ఇట్ యాస్ మచ్. యా ఐ డిడ్ ఫైండ్ ఇట్ యాస్ ఫన్నీ యాస్ మెయిన్ ఫేమస్. యా సో యా లెట్స్ గో టు ది నెక్స్ట్. Yeah, 10 to 1. Yeah, I think Sandy started. Yeah, నాకైతే నేను చాలా రోజులతో థియేటర్కి వెళ్ళి నవ్వుకున్నాంత మంచి ప్రసాద్లో చూసా ఫుల్ క్రౌడ్తో మ్యాడ్ నేను మస్త్ ఎంజాయ్ చేసిన మ్యాడ్ ఫుల్ నాన్ సెన్స్ నో నాన్ సెన్స్ ఫిలిం అది అంటే నీకు తెలుసు అది మొత్తం నాన్ సెన్సే అని బట్ వాడు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ నుంచి నేను ఏం చెప్పాలనుకుంటాను రా నవ్వు వెళ్ళిపో అండ్ ఐ రియలీ లైక్ దాట్ అబౌట్ దట్ ఫిలిం చాలా నచ్చింది నాకు అట్లా అంటే లైక్ nice film maker is taking himself seriously and not also and right. He's expecting the same from audience also and audience not really react ayaru naaku chaala nachindi manchi navukuna ee cinema ayyali. Yeah, it was very like emantaru ante as film point endi ante there is no single agenda as such it's just ochi kucho navuko there are good bits good jokes and just keeps one after the other ostane untadi అండ్ యాక్టర్స్ కూడా మస్త్ ప్రాపర్గా డెలివరీ చేశారు దాన్ని. సో ఇట్స్ ఇట్ వాస్ ఫన్నీ. నాకు ఓన్లీ ఆ సినిమాలో ఓన్లీ మోల్ ఎవడం అంటే దట్
ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి దేర్ ఇస్ దిస్ యాక్టర్, వాడికి ఒక ఫైట్ ఉంటుంది ఆ సినిమాలో, ఒక స్లో మోషన్ ఫైట్ అయితే. ఐ అబ్సల్యూట్లీ హేటెడ్ దట్ క్యారెక్టర్. నాకు పాపులర్ ఒపీనియన్ అనుకుంటా, నాకు ఆ ఫైట్ ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు. ఇట్ వాస్ వెరీ లైక్ ఐ మీన్ ఐ అండర్స్టాండ్ మేబీ వాడిని లా యూనో ఇట్లా ఇంట్రడ్యూస్ చేద్దాము హీరో కింద అది ఇది అని చెప్పి మేబీ ఇంట్రడ్యూస్, బట్ ఇట్ వాస్ ఇట్ ఫెల్ట్ సో అవుట్ ఆఫ్ ప్లేస్ వాడి గురి వాడికి ఇట్లా స్లో మోషన్ ఫైట్ పెట్టడము. ఐ జస్ట్ విష్ మేబీ కొంచెం సాంగ్స్ కూడా హావ్ బీన్ అ లిటిల్ మోర్ క్వర్కీ అండ్ ఫన్. ఉన్నవి బాగానే ఉన్నాయి కొన్ని, లైక్ బిట్ సాంగ్స్ వేర్ ఎప్పుడైతే వాళ్ళు దే ఆర్ నాట్ డూయింగ్ అ డాన్స్ రొటీన్, లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ప్లే అయ్యే సాంగ్స్ ఆర్ వెరీ ఫన్నీ, బట్ ఇట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళందరూ కలిసి గ్రూప్ డాన్స్ చేస్తారు ఆ సాంగ్స్ కొంచెం బెటర్ ఉండుంటే ఇంకా మస్తు ఉంటుండే నాకు తెలిసి, ఆల్బమ్ బాగుంటుంటే. బట్ నెవర్ దిలెస్ ఇట్ వాస్ స్టూపిడ్ ఫన్. నేనైతే నువ్వు మిగతా పాటలు నాకు తెలియదు కానీ నేనైతే డై హార్డ్ ఫ్యాన్ కాలేజ్ పాప సాంగ్ కి. అంటే అది గిల్టీ ప్లేయర్ అంటారు కదా, ఐ థింక్ దట్ సాంగ్ ఇస్ అ గిల్టీ ప్లేయర్. నేను అట్లా పెట్టుకుని అట్లా చూస్తూ ఉండేవాడిని అంతే ఆ సాట్ అని. అండ్ లైక్ సో క్వర్కీ, అంటే లైక్ చాలా ట్రూత్ బాంబ్స్ ఉంటాయి బ్రో. నేను థియేటర్లో నేను ఫస్ట్ టైం వింటున్న పాట థియేటర్లో రాంగ్ వచ్చాగానే ఓయో ఓయో గుర్రం అంటాడు అన్నట్టు ఫస్ట్ టైం విన్నా నేను. నేను ఇట్లా తిరిగి అరే వాడు ఓయో అన్నాడు అంటే నువ్వు విన్నది నిజమే, వాడు ఓయో అనే రాశాడు అంటే ఇక్కడ అబ్బాయి తెలుసా అసలు నీ అమ్మ క్రేజీ కదా అసలు అనుకున్నా. ఫుల్ ఫుల్ బాల్స్ కూడా వెళ్ళిపోతాడు, అది వెరీ అది నచ్చింది. అండ్ లైక్ ఫన్ ఉండే, బట్ నా టాప్ టెన్ లిస్ట్ అయితే లేదు, బట్ ఐ అండర్స్టాండ్ వై ద ఫిల్మ్. థియేటర్లో డెఫినెట్లీ చూసి ఉంటే డిఫరెంట్ ఒపీనియన్ ఉండేది, అది కూడా ఒప్పుకుంటా. సో కరెక్ట్, థియేటర్ యా థియేటర్ వాచ్ ఫర్ దట్ ఫిల్మ్ ఇస్ బెస్ట్. ఇంట్లో చూస్తే మేబీ అంతే ఎక్కకపోవచ్చు, ఇంట్లో కూర్చుంటే ఒక నలుగురు ఫ్రెండ్స్తో కూర్చోండి. గ్రూప్ లో నలుగురితో చూసిన నలుగురితో చూసిన ఇట్ వాస్ ఫన్. నా టాప్ టెన్ అయితే లేదు. లిఖిత్ నా చెప్పాలా నెక్స్ట్? యా మ్యాడ్ వాస్ నాట్ దేర్ నియర్ లిస్ట్. నో నో నా దాంట్లో లేదు. నో నా టెన్త్ ఇస్ దిస్ తమిళ ఫిల్మ్ కాల్డ్ సారీ మలయాళం ఫిల్మ్ కాల్డ్ ఇరాటా. సో ఆ సినిమాలో బేసికలీ ఇట్స్ అ పోలీస్ డ్రామా, బట్ ఇట్ టర్న్స్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. సో పోలీస్ డ్రామా లాగా ఇనిషియల్లీ స్టార్ట్ అవుతుంది, వేర్ దెర్ ఇస్ అ మర్డర్ ఇన్సైడ్ ద పోలీస్ స్టేషన్. ఇదే నేను స్పాయిల్ చేయట్లేదు, ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్. సో దాంట్లో ఒక క్యారెక్టర్ చచ్చిపోతాడు, అండ్ దెన్ దెర్ ఇస్ అ ట్విన్ బ్రదర్ ఆఫ్ దట్ క్యారెక్టర్ రైట్, హూ ఇస్ ద police and there is a evil guy. So rendu versions ni chupistaru initial first 10 15 minutes lo, and then aa cinema akkadinchi chaala dark zone lo gelipothadu ekkadiki ekkadiki velthadi, but very interesting. Naaku itlanti thriller ee type zone dark cinema lu baaga enjoy chesa kabatti ee cinema nenu enjoy chesa, and it has a telugu dub version. It was good enough, like a telugu dub version, because the point of the film is not డైలాగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయని లేదు, ద డైలాగ్స్ ఆర్ బేసికలీ టెల్లింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంతే. సో ఇట్స్ జస్ట్ అబౌట్ ద స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్స్ మధ్య ఏమవుతుంది అనేది. సో లక్కీలీ అంత అంటే అంత బ్యాడ్ డబ్ అవ్వడానికి అవకాశం లేదని చెప్తున్నా. సో ఇరాటా అనే సినిమా ఉంది, IRATTA, గో వాచ్ ఇట్. ఐ థింక్ ఇట్స్ ఆన్ ప్రైమ్ ఎక్కడ ఉన్నట్టుంది, నెట్ఫ్లిక్స్లో ఉందా? ఓకే. సో యా దేర్ ఇస్ అ టెల్ ఐ హావ్ సీన్ ఇట్, అంటే లైక్ నేను మూవీ చూడలేదు బట్ ఐ హావ్ హర్డ్ అ లాట్. నేను చూసా, టిపికల్ మలయాళం ఫ్లేవర్ ఉన్న సినిమా, ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత ఓకే ఇది ఏదో చెప్పాడు కానీ అది నువ్వు నెక్స్ట్ డే గుర్తుండదు అది ప్రాబ్లం మలయాళం సినిమాతో. అంటే ఇట్స్ అ బూన్ అండ్ ఇట్స్ అ బేన్ ఆల్సో, లైక్ వాళ్ళొక ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ దెర్ ఇస్ అ మోరల్ ఎట్ ది ఎండ్, దెర్ ఇస్ సమ్ మోరల్ క్వశ్చన్ దట్ ద క్యారెక్టర్ ఇస్ ట్రైయింగ్ టు ఆన్సర్ విత్ హిమ్సెల్ఫ్ అండ్ విత్ హిస్ బ్రదర్, విచ్ ఇస్ గుడ్. బట్ ఆల్సో అది మళ్ళీ ఆ క్వశ్చన్ నిన్ను డీప్ డౌన్ నేను ఏం ట్రబుల్ చేయదు, అది అది టిపికల్ మలయాళం సినిమా. బట్ యా నేను కూడా ఐ థింక్ నేను మెసేజ్ చేసాను పృథ్వీకి దట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, లైక్ నువ్వు యూ థింక్ ఫర్ లైక్ వన్ డే వన్ అండ్ హాఫ్ డే అండ్ దెన్ ఇట్ గోస్ అవే, బట్ ఆ వన్ అండ్ హాఫ్ డే యుల్ కీప్ థింకింగ్ ఓకే ఇట్లా ఇట్లా. యా ఇట్స్ బికాస్ మలయాళం సినిమాలు చెప్పే విధానం మోర్ వెరీ స్లైస్ ఆఫ్ లైఫ్ ఉంటాయి కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ jolt on it, they are very like realistic. Manaki it's like you're just watching something and then you forget that it is ayindi ani. But it's still it's still a good watch. Chusinanse matram through and through interesting untadi. Yeah, correct. Observation, great observation. Endukanna ante aa maat annapudu naaku Nayattu cinema gurtochindi, which released last year, very famous. బట్ గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నా నాకు గుర్తు రావట్లేదు, నాకు ఓన్లీ ప్లాట్ పాయింట్స్ గుర్తున్నాయి, ఏమైంది గుర్తు రావట్లేదు. ప్లాట్ పాయింట్స్ గుర్తున్నాయి అంతే, పలానా పలానా అవుతుంది బట్ ఏమవుతుంది గుర్తు రావట్లేదు నాకు. సో ఐ థింక్ అక్కడనే దే హ్యావ్ దిస్ రీవాచ్ వాల్యూ, సో దే
push you into watch the film again and you still feel fresh. So, correct. And also, Malayalam cinemalte emaithe chaala cinemalu flavor chaala similar unta. So they start blending koncham. Like oka rendu moodu thriller lo bleeding one to the other. I think ee character deentlo unnada, ee character ikka, ee scene deentlo unda, dantlo koncham confusion aitadu. And then but like rewatch cheyalemo irata ani, but oka sari chuste matram fun untadi front to back. Yeah. Nice. It's good. Nenu chudaledu. Yeah. Yeah. Right, yeah. So, yeah, na 10th pick, the most infamous film of the year. Geshastrima, but anyway, Animal. So, yeah. So, I was full of fun. Full of fun. And I was engaged throughout, and that's the only thing I can say. And I was not bored. And 3 hour 20 minutes. Telugu cinema, this is the only 3 hour 20 minutes. Sorry, Hindi cinema. తెలుగు సినిమా సేమ్ సందీప్ వంగా ఉన్నాడు వగేరా డబ్డ్ ఇన్ టూ తెలుగు తెలుగు కూడా చాలా బాగా చేసింది సో గోస్ వితౌట్ సేయింగ్ బట్ స్టిల్ 3.5 గంటలు నిన్ను కూర్చోబెట్టిండు అంటే అచీవ్మెంట్ ఇన్ ఎ థియేటర్ అండ్ ఎస్పెషల్లీ మాకు ఇంటర్మిషన్ అని పడుతుంది కానీ ఇంటర్మిషన్ ఇయ్యాడు సో ఎందుకు సో వి హ్యావ్ టు సిట్ త్రూ నాట్ ఎట్ ఆల్ యా సో నేను నాకు ఫుల్ మజా వచ్చిండే అండ్ ఆల్రెడీ మేము చాలా మాట్లాడినాం అండ్ అన్ని ఒపీనియన్ విన్నా ఆల్ దట్ ఈస్ దేర్ అర్థం చేసుకోవడం ప్రయత్నించినా తప్పులు ఉన్నాయా తప్పులు లేవా ఆబ్జెక్టివ్గా చూడాలా వద్దా ఆల్ దట్ ఈస్ దేర్ అండ్ ఫైన్ బట్ అగైన్ ఇట్స్ పర్సనల్ లిస్ట్ కాబట్టి అండ్ ప్రాబ్లమ్ ఇప్పుడు గో రీవాచ్ ద ఫిల్మ్ ఓటీలో వచ్చిన తర్వాత ఆరు 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత బట్ రీవాచబిలిటీ వాల్యూ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను మేబీ ఇది ఓవర్ ది ఇయర్స్ చేంజ్ అవుతుందేమో మేబీ 2 ఇయర్స్ డౌన్ ది లైన్ 3 ఇయర్స్ డౌన్ ది లైన్ బట్ వాస్ ఫన్ మజా ఉండే నాకైతే చూడకుండా లేదు ఇది నా సినిమా ఇది నేను చూడకూడదు అది ఇది అని మాత్రం తప్పు చూడరా వే సినిమా చూడు దాని తర్వాత నువ్వు ఏమన్నా ఒపీనియన్ ఫామ్ చేసుకో ఎట్లుంది ఎందుకు కథ అనేది సీదా లేదు అసలు ఈ సినిమాని చూడకూడదు బ్యాన్ చేయాలి అది ఏంది తీసిండు మంచి తీసిండు ఏమీ ఇల్లీగల్ ఏం చేస్తలేదు కదా సో ఇట్స్ ఫైన్ యా ఐ థింక్ పీపుల్ షుడ్ వాచ్ ఇట్ నీ లిస్ట్లో ఉందా లేదు నా లిస్ట్లో లేదు నా లిస్ట్లో ఉంది 8th నేను ఒకటే రోజు 2 సార్లు చూసా అండ్ ఐ వాస్ 2 సార్లు ఐ థింక్ హీ ట్రైడ్ టు అంటే నేను హుక్ అయ్యా సినిమాకి అండ్ ఇట్ ఇట్ స్టేడ్ ఇన్ మై మైండ్ ఫర్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అ లాట్ ఆఫ్ రీజన్స్ సో నాకు చాలా నచ్చింది అంటే ఐ థింక్ ఫర్ మీ పర్సనలీ అంటే సినిమా నేను కెలికింది అనుకో అండ్ కెలికి నీ బ్రెయిన్లో కూర్చుంది అనుకో కొన్ని రోజులు ఐ థింక్ ఫర్ మీ దట్ ఈస్ అ గుడ్ మూవీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐ లైక్ ఇట్ ఆర్ నాట్ ఇట్స్ అ గుడ్ మూవీ అండ్ యానిమల్ నచ్చింది బట్ జస్ట్ సేయింగ్ కరెక్ట్ 100% Truly. And I agree, and like, I tend to agree with what Sandy says. Why do I say that? I December 2nd, and Malli, I almost 15 days later. And 15 days later, I was re-watching it. Because I already have a lot of images that are coming up. Maybe I have a discourse, అదే డిస్కోర్స్ ట్రెండింగ్ టాపిక్ మాట్లాడుతున్నాం ఆ కారణం వల్ల ఉండొచ్చు ఆర్ ఆ సినిమా నా బ్రెయిన్లో కూర్చుని పోవడం వల్ల ఉండొచ్చు బట్ ఇట్ కెప్ట్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్ వాస్ కాన్స్టెంట్లీ దేర్ సో యా దట్ ఇస్ ఆల్సో గుడ్ పాయింట్ బట్ అగైన్ శాండీకి ఇట్లా ఉంది ఐ థింక్ పబ్లికలీ చాలామంది జనాలు నాకు తెలిసి చెప్పరు కానీ బట్ ఐ థింక్ అలాట్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్డ్ యానిమల్ బయటికి చెప్పరు మేబీ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రచ్ అవుతుంది అది ఇది అని మేబీ మోస్ట్ పీపుల్ లైక్ చెప్పొద్దేమో అని మొన్న నేను మా బాబాయ్ వచ్చాడు హీ ఎంజాయ్డ్ యానిమల్ రియలీ వెల్ అండ్ దెన్ మేము కూర్చొని ఆర్గ్యూ చేస్తుండే నేను అంత ఎంజాయ్ చేయలే సో ఐ వాస్ టాకింగ్ టు హిమ్ అండ్ వీఆర్ డిస్కసింగ్ ఈ సినిమాలో ఎట్లుంది నేను ఇది ఎంజాయ్ చేయలే నాట్ బికాస్ ఆఫ్ ద మారల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఎనీథింగ్ జస్ట్ ద ఫిల్మ్ మేకింగ్ వైజ్ నేను కొన్ని సీన్స్ నేను మేబీ అదర్ పీపుల్ ఎంజాయ్డ్ మోర్ దెన్ మీ అనిపించింది సో అట్లాంటివన్నీ కూర్చొని డిస్కస్ చేస్తుండే అండ్ హీ వాస్ టెలింగ్ హా కరెక్టే రా అది అంటే హీ అండర్స్టాండ్ మై పాయింట్ అండ్ హీ సెడ్ లేదు నాకు ఆ సీన్స్ ఏవైతే ఉన్నా ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ బికాస్ ఇట్ వాజ్ నేను ఎప్పుడు ఇట్లా సినిమా చూడలేదు నేను ఎప్పుడు అండ్ హీ వాజ్ జనాలు ఎట్లయితే ఇంపాక్ట్ అయ్యారు ఆ సినిమాకి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుండే నాకు దట్ ఈ రీజన్ దీనివల్ల అందుకు అది ఇది అనేది విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఐ థింక్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే నేను 3 hours 30 minutes ఫస్ట్ టైం చూసి బయటకు వచ్చిన తర్వాత సినిమా బాగుంది కానీ నాకు సెకండ్ హాఫ్లో కొంచెం లాగినట్టు అనిపిస్తుంది ఆ సినిమా అన్న మా ఫ్రెండ్తో అని కానీ నాకు ఏం సీన్ తీయాలో తెలియట్లేదు రా అన్న విచ్ ఇస్ అన్ అచీవ్మెంట్ ఇన్ ఇట్సెల్ఫ్ బై ద ఫిల్మ్ మేకర్ ఎందుకంటే ఇఫ్ నువ్వు నార్మల్గా మనం బయటకు వచ్చి అదంతా అవసరం లేదు తీసి పడేయచ్చు ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఇఫ్ యూ టేక్ లియో అసలు నీకు ఎక్కడ ఫ్లాష్ బ్యాక్ అది వర్కౌట్ అయినట్టే అనిపించదు అసలు ఫ్లాష్ బ్యాక్ ఉన్నా లేకపోయినా ఒకటే నడుస్తుందేమో సినిమా అన్నట్టే ఉంటుంది
అది చెప్పగలుగుతావు, కానీ నేను నాకు యానిమల్ నేను చెప్పలేకపోయా. ఎవెన్చువలీ ఈవెన్ ఐ థాట్ ఓకే తీయచ్చేమో ఇది పెట్టచ్చేమో అని అనుకున్నా కానీ, బట్ నా బ్రెయిన్ లో అయితే ఓకే ఇది నడుస్తుంది బాగానే ఉంది సినిమా, నేను తీయలేను సో లాగ్ అని కూడా చెప్పలేను అనుకున్నా. యానిమల్ తెలుగు వర్జన్ చూసారా మీరు? నేను నాకు ఇది ఓన్లీ హిందీ ఉండే, తెలుగు చూడలే. బట్ తెలుగు చూసిన వాళ్ళు కూడా డబ్బింగ్ ఇస్ లైక్ నాట్ దట్ బర్డెన్ అన్నారు. కానీ తెలుగు పాటలు చాలా చాలా బాగున్నాయి, నేను ప్రతి ఎపిసోడ్ లో చెప్తా ఉంటా ఇది వినండి ప్లీజ్. తెలుగు పాటలు వినండి, తెలుగు పాటలు, యా తెలుగు పాటల ఆఫ్ యానిమల్ అనంత్ శ్రీరామ్ రాసినారు, చాలా చాలా బాగుంది, చాలా అంటే తెలుగు డబ్ బాగుంది అంటే దెన్ ఐ థింక్ ఐ మీన్ పీపుల్ హూ ఇఫ్ అట్ ఆల్ దే డిడ్ంట్ వాచ్ ఇట్ వాచ్ యానిమల్ ఐ థింక్ దే షుడ్. యా 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 యా. సండి నంబర్ 9, నంబర్ 9 ఐ థింక్ ఇస్ మీ దాంట్లో ఉండదేమో, బట్ నాకు మిస్టర్ షెట్టి, మిస్ షెట్టి, మిస్ పాలి షెట్టి. ఎందుకంటే నేను ఐ థింక్ మా పాడ్లో కూడా చెప్పా, ఐ థింక్ రామ్ కామ్ అనే జానర్ తెలుగులో డెడ్, డార్లింగ్ ఐ థింక్ డార్లింగ్ తర్వాత ఐ డోంట్ థింక్ ఐ రిమెంబర్ ఎనీ ఫిలిం. అండ్ ఈ సినిమా మళ్ళీ ఇట్ ఇస్ దట్ హోప్ దట్ పీపుల్ కెన్ డూ రామ్ కామ్ అండ్ ఆల్. సో అండ్ ఇది మల్టిపుల్ టైమ్స్ చూడొచ్చు అంటే ఐ డోంట్ థింక్ సో, బట్ ఒకసారి చూసినప్పుడు దట్ ఇస్ ఇట్స్ అ వెరీ బ్రీజీ ఫిలిం. అండ్ తర్వాత నువ్వు మంచి పాటలు వినుకుంటూ టైంపాస్ చేసుకోవచ్చు. తర్వాత ఆల్బమ్ ఇస్ వెరీ వెరీ గుడ్. సో యా ఐ థింక్ అంటే ఈ జానర్ అంటే దట్ ఇస్ ఐ థింక్ దట్ ఇస్ వాట్ నవీన్స్ యుఎస్పి. ఒక జానర్ తీసుకుంటాడు, అది ఎక్కడ తెలుగు సినిమాలో తక్కువ చేసి ఉంటారు, దాన్ని తీసుకొచ్చి ఇట్లా మ్యాప్ మీద పెట్టి మళ్ళీ వేరే జానర్ షిఫ్ట్ అవుతాడు. చూసి ఏజెంట్ అదే చేసింది, జాతి రత్నాలు అదే చేసింది, అండ్ దెన్ దిస్ ఇస్ ఆల్సో ఎంఎస్ఎంపి కూడా అదే చేసింది. Yes, yes, yes. So, truly agree. Yeah, and also it talks about some like very important things. Ante adentha varaku nu agree chesu disagree chesu ani pakkan pettesthe it still brings them to the conversation. Nu oka mainstream cinema, almost like mainstream cinema lo Naveen Kol Shetty, Anushka unnaru, and then she is talking about itla nenu mother avana adi idi idi eppudu discussion eppudu raledu kada telugu cinema lo, which is yes. good yes. at least. And danni koncham mari itla silly ga treat cheyakunda koncham neat ga ne treat chesaru anipinchindi. Chaala sensible ga untadi, sensible untadi. Yeah, right. నాకు నా లిస్ట్లో నెంబర్ 4 ఎంఎస్ఎంపి, మిస్ షెట్టి, మిస్టర్ కోల్ షెట్టి. అబ్సల్యూట్లీ చాలా 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 నచ్చింది. అండ్ వి మేడ్ పాడ్కాస్ట్ ఆల్సో ఆబ్వియస్లీ, సో దాంట్లో ఇంకా డీటెయిల్గా చెప్పినాం. కానీ నాకు పాటలు కూడా చాలా బాగుంటాయి, అండ్ లిఖిత్ అన్నట్టు చాలా ఎప్పుడూ వినని విషయాలని అట్లీస్ట్ కాన్వర్జేషన్లోకి తీసుకొస్తుంది. అండ్ టెక్నికలీ ఆల్సో ఇట్స్ వెరీ వెల్ డన్, చాలా చాలా బాగా తీసిన సినిమా. సో నాకు చాలా నచ్చింది, అందుకనే నేను. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏంటంటే స్టాండప్ కామెడీని చాలా నీట్గా చూపించండి అనిపించింది, బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ హీ నోస్ దట్ క్రాఫ్ట్ కాబట్టి లిటిల్ బిట్. సో హీ డిడ్ లైక్ ఆథెంటిక్ రిప్రజెంటేషన్ కనిపించింది ఫస్ట్ టైం. నాన్ సెన్స్ అది నేను ఆ స్టాండప్ రాహుల్ అది. అండ్ ఆల్సో దట్ అది పూజా హెగ్డేది ఏంది, మోస్ట్ ఎలిజిబుల్ పాస్టర్, హారిబుల్ ఉంటుంది అందులో స్టాండప్ కామెడీ. ఇంకోటి వచ్చుంటే ఖచ్చితంగా లిఖిత్ ఇంకో వీడియో తీసి చూడు, తెలుగు స్టాండప్ మూవీస్, స్టాండప్ కామెడీ మూవీస్ 100%. సో దిస్ ఇస్ వెరీ గుడ్ రిప్రజెంటేషన్ నవీన్ చేసింది. అండ్ అపారెంట్లీ లైక్ హీ డిడ్ లైక్ అలాట్ ఆఫ్ వర్క్, అంటే ప్రాపర్ సెట్స్ చేసుకొని పర్ఫామ్ చేశాడు కదా, సో దాట్స్ వై ఇట్ లుక్స్ సో ఆథెంటిక్. యా నేను విన్నది ఏంటంటే ఆయన పర్ఫామ్ చేస్తున్నప్పుడే ది షార్ట్ అంట, దే హ్యావ్ లైవ్ ఆడియన్స్, హీస్ పర్ఫార్మింగ్ ఫర్ ద ఆడియన్స్, కానీ అది షూట్ చేసి ఫిల్మ్ లో పెట్టినారంట. సో ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద రైటర్స్, దేర్ ఆర్ ఎంఎస్ఎంపీకి చాలా మంది రైటర్స్ ఉన్నారు. సో లైక్ 4-5 రైటర్ రూమ్ పెట్టుకొని చేయడం, అండ్ ఫిలిం స్టోరీకి స్క్రీన్ ప్లేకి సెపరేట్ రైటర్స్ ఉన్నారు, అండ్ స్టాండప్ కి సెపరేట్ గా రైటర్స్ ఉన్నారు. సో ఇది వాళ్ళ క్రెడిట్స్ లో ఉంటుంది. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఆ క్వాలిటీలో నాకు తెలిసి నాకు అదే అనిపించింది, లైక్ ఐ వాస్ ఎంజాయింగ్ ఇట్ త్రూ అవుట్. అందుకే నాకు నా రిస్ట్ లో చాలా హైలో ఉంది, నెంబర్ 4 లో ఉంది. అండ్ లిఖిత్ యూ హ్యావ్ ఇట్ ఆన్ ద లిస్ట్ ఆర్? నో, ఐ డోంట్ హ్యావ్ ఇట్ ఆన్ మై లిస్ట్. నా లిస్ట్ లో లేదు, 10 లిస్ట్ లో లేదు. యా నా 9th చెప్తాను. నా 9th ఇస్ విరూపాక్ష. సో నేను విరూపాక్ష నేను థియేటర్లో చూసిన, నేను తెలుగు హారర్ సినిమాలు నాకు ఆబ్వియస్లీ హారర్ సినిమాలు అంటే ఇష్టం. అంటే విరూపాక్ష ఇస్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ హారర్, బట్ ఆల్సో లైక్ డ్రామా హారర్ స్పేస్లో ఉంటుంది. కరెక్ట్. యా నాకు క్లైమాక్స్ అంత తోపు అనిపించలేదు, ఇట్ ఫెల్ట్ అ లిటిల్ లైక్ టిపికల్ కమర్షియల్ టైప్ ఏదో అనిపించింది, ఇట్లా లవ్ ట్రయమ్ సాల్ టైప్లో. బట్ యా ఇట్ స్టిల్ ఎస్కేప్ రూట్ అయితే హుక్ చేసింది, ఎస్కేప్ రూట్. నేను అదో సినిమా నేను చూసిన, ఏదో కంజ్యూరింగ్ 2 ఏదో చూసిన, దాంట్లో కూడా ఇట్లానే వన్ ఆఫ్ దెమ్ ఆ కప్పులు ఉంటారు చూడు, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారు,
గోస్ట్ హంటర్స్ ఉంటారు, దాంట్లో ఐ థింక్ దాంట్లో ఉన్న లేడీకి ఎక్కుతుంది అండ్ దెన్ వీడు ఆర్ వాడికి ఎక్కుతుంది అనుకుంటా. అండ్ ఈమె యూ రిమెంబర్ మన ఇద్దరం అక్కడ లవ్లో పడినాం అది ఏదో చెప్తుంది అండ్ దెన్ వాడి లోపల నుంచి దయ్యం వెళ్ళిపోతుందో సమ్ షిట్ హ్యాపెన్స్ విచ్ ఇస్ ద వర్స్ట్ దానికి. సో ఈ సినిమా కూడా కొంచెం అట్లనే లవ్ ఇంకా పవర్ఫుల్ ఎమోషన్, అది నాకు అదంతా నచ్చలే. బట్ అప్పటిదాకా సినిమా అసలు కిరాక్ పోతూ ఉంటుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టలే నాకు. ఇట్స్ వెరీ ఏమంటారు ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతుంది 100% కరెక్ట్. అండ్ ఆ క్యారెక్టర్ అండ్ దే డిడ్ంట్ షై అవే ఫ్రమ్ షోయింగ్ గోర్. సో సినిమాలో చాలా ఎక్కడ కూడా నీకు చూపించాలి అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిల్మ్. దీంట్లో ఏమాత్రం కూడా నువ్వు బ్రో ఐ మీన్ సగం సగం చూపిస్తా ఇంపాక్ట్ ఉండదు. సో ఆ సీన్ ఉంటుంది కదా ఇట్లా ట్రైన్ వచ్చి గుద్దుతుంది ఆ పిల్లని, దరిద్ర అంటే లైక్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఆ పిల్లకి ఏదో అవుతుంది ఖచ్చితంగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అప్పటి వరకు, కానీ మరీ అట్లా చంపేస్తాడు అనుకోలేదు. సో దట్ షాక్ వాల్యూ ఇస్ వాట్ కరెక్ట్. సో దట్ షాక్ వాల్యూ హీ డజంట్ బాధిస్తాడు. యా సో క్లైమాక్స్ ఇట్లా వీక్ ఉండేసరికి ఇట్లా క్రంబుల్ అయిపోతుంది మూవీ, కానీ యా ఇట్స్ వెరీ ఇంట్రెస్ట్, వెరీ వెరీ గుడ్ మూవీ. పిల్లకి ఇట్లా హారర్ సినిమా అంటే భయం, అలా ఆ సీన్ ట్రైన్ సీన్ లో ఎగిరి కూర్చుంది ఇట్లా సడన్ గా. హారర్ సినిమాకి ఇప్పుడు నేను మసూదాకి వెళ్ళా థియేటర్ కి, సో జనాలు భయపడి అరిచేస్తుండే అనమాట ముందే, లైక్ దేవర్ ఆ భయం పోక. బట్ విరూపాక్ష అది హారర్ కాదు అట్లా నిజి జనాలందరూ ఇట్లా యాంటిసిపేషన్, అది ఆ అట్మాస్ఫియర్ తెలుస్తుండే థియేటర్ విరూపాక్ష ఇస్ వెరీ గుడ్. ద సౌండ్ డిజైన్ ఇస్ ఆల్సో వెరీ గుడ్, దాని సౌండ్ డిజైన్ గానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ క్రేజీ. నా లిస్ట్ లో లేదు, శాండీ లిస్ట్ లో ఉందా? నేను యాక్చువల్లీ యాడ్ చేద్దామా వద్దా యాడ్ చేద్దామా వద్దా అనుకుని లాస్ట్ కి తీసేసాను. ఓకే సో నా నెంబర్ 9 హాస్టల్ హుడుగారు బైకగా ఇద్దరే, ఆర్ ఇందాక మెన్షన్ చేసినట్టు ద బాయ్స్ హాస్టల్ అని అయితే డబ్బింగ్ ఒరిజిన్ వచ్చిందో, దట్ హ్యాస్ తరుణ్ భాస్కర్ అండ్ రష్మి గౌతమ్ డూయింగ్ సమ్ పోర్షన్స్ ఆఫ్ ద రీషూటింగ్ సమ్ పోర్షన్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ సినిమాలో కొంచెం ఎసెన్షియల్ పోర్షన్ అనమాట, వాటికి రీషూట్ చేసి తెలుగులో రిలీజ్ చేసినారు. బట్ నేను తెలుగు వర్షన్ చూడలేదు, కన్నడ వర్షన్ చూసిన, బట్ తెలుగు డబ్బు కూడా ఉంది కాబట్టి కన్సిడర్ చేసిన. అండ్ ఈటీవీ విన్ యాప్ లో ఉందంట, ఈటీవీ విన్ యాప్ లో ఉంది, బట్ ఈటీవీ విన్ వాళ్ళు మాకేం పైసలు ఇవ్వట్లేదు చెప్పు గైస్, జస్ట్ వీఆర్ డూయింగ్ ఈటీవీ విన్ ఆల్ దగ్గర డబ్బులు ఇస్తే. యా ప్రాబ్లీ, బట్ యా వి ఆయన మాకున్న ఛాన్స్ లో వి టాక్డ్ ఫర్ ఫ్యూ మినిట్స్, అంటే లైక్ ఫ్యూ మినిట్స్ అంటే మా భాషలో 50 నిమిషాలు అన్నట్టు, సో డైరెక్టర్తో మాట్లాడినాం. సో బట్ దాట్ అసైడ్ ఫిలిం అయితే చాలా బాగుంటుంది అండ్ లైక్ వెరీ ఇన్వెంటివ్ స్టఫ్ అండ్ దిస్ ఇస్ ద సినిమా వెరైటీ స్టైల్ వాడు ఇందాక చెప్పింది, నాట్ ద అదర్ వన్. ఇది చాలా చాలా బాగుంటుంది, ఇన్వెంటివ్ కెమెరా వర్క్, ఇన్వెంటివ్ డైలాగ్ అసలు నేను రెండుసార్లు మూడు సార్లు చూసిన మజా అంటే మజా ఉంటుంది. నేను డైలాగ్స్ ఎంజాయ్ చేస్తుండే అండ్ లైక్ నువ్వు పాజ్ చేసి ఆ పర్టికులర్ మూమెంట్ డైలాగ్ వింటే దేర్ ఆర్ లైక్ 2-3 డైలాగ్స్ ఇన్ ద సౌండ్ స్కేప్ ఫ్రమ్ అదర్ రూమ్స్ అనమాట, బికాస్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అ హాస్టల్, మల్టిపుల్ పీపుల్ ఆర్ స్పీకింగ్ ఇన్ హాస్టల్. నువ్వు ఇన్ జనరల్ ఇన్ రియల్ లైఫ్ ఆ రియాలిటీ వైబ్ తీసుకొస్తాను అనమాట, డాక్యుమెంటరీ మాక్యుమెంటరీ ఇష్ టైప్ ఉంటుంది అనమాట సినిమా వెరైటీ అంటే. సో ఒకసారి కమర్షియల్ ఫిల్మ్లలో 1:1 డైలాగ్ ఉంటుంది, బట్ ఇక్కడ 8-9 లైక్ 4-5 అట్ ద టైమ్. అండ్ హీ యూజెస్ దిస్ యాజ్ అ కామెంటరీ ఆన్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, రిలీజియన్, కాస్ట్, వార్, రేసెస్, క్రికెట్, ఐ థింక్ రెజ్లింగ్, సమ్వేర్ రెజ్లింగ్ కూడా వస్తుంది అనుకుంటా. అది కూడా కవర్ చేసుకుంటాడు అండ్ లైక్ నేనే పెద్ద అవలగా అని అంటాడు అండ్ లైక్ ఫిల్మ్ మేకర్స్ ని అంటాడు, ఎడిటర్స్ ని అంటాడు, టూ గుడ్, టూ సెల్ఫ్ అవేర్ ఉంటుంది. చాలా చాలా నచ్చింది, నేను థియేటర్ చూసిన పక్క ఇంకా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తుండే నాకు నమ్మకట్టుగా. సో అందుకే నాకు 9 లో ఉంది. Yeah, I don't know how good the Telugu dub is, because deeniki Telugu dub should be really good, because it's definitely it's very important. Easy in my, because the dialogues first of all are very funny. Nen nenu kannada lo chusina cinema,
ద ఎడిటింగ్ ఇస్ బాంకర్స్ సినిమాలో. అసలు ఒక్కొక్క సీన్ లో ఏమేమి అయితే ఉంటాయి, ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఒక విజువల్ బాంబార్డ్మెంట్. నువ్వు ఇట్లా ఒక ఫ్రేమ్ చేస్తే నీకు 3 జోక్స్ ఉంటాయి స్క్రీన్ మీద. ఒకటేమో జోక్ ఉంటుంది, ఒక విజువల్ జోక్, ఇంకేదో ఉంటుంది, వాడేవాడో వెనకాల ఇంకేదో చేస్తూ ఉంటాడు. సో దర్ లైక్ 50 థింగ్స్ హ్యాపెనింగ్. ఫస్ట్ ఒక 20-30 మినిట్స్ అయితే మెంటల్ వస్తుంది. అండ్ ద సౌండ్ ఎఫెక్ట్స్ దట్ దే యూస్ ఆర్ సో క్రియేటివ్. చాలా గేమింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా నేను ఎప్పుడు ఇన్లే అట్లాంటి క్రియేటివ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ లో. అండ్ ఇట్ ఫీల్స్ లైక్ వెరీ ఏమంటారు, లైక్ వెరీ యూట్యూబర్ స్కెచ్ టైప్ అనిపిస్తుంది అది. లైక్ వెరీ గుడ్ యూట్యూబర్ స్కెచ్ ఎట్లుంటుందో అట్లుంటది. అండ్ అసలు సొఫిస్టికేటెడ్ యూట్యూబర్, నాట్ లైక్ మళ్ళీ పైసలు ఫుల్ పెట్టి మంచిగా చేయాలి. కరెక్ట్. సో ఇట్ కీప్స్ రన్నింగ్ అనమాట, పరిగెడతా ఉంటుంది సినిమా ఫ్రమ్ ద గెట్ గో. నేను ఇంకా లాస్ట్ నేను మొన్న చూసాను నేను సినిమా, లాస్ట్ 20 మినిట్స్ ఇంకా నేను చూడలేదు. ఐ షుడ్ సీ ద 20 మినిట్స్ అండ్ దెన్ కమ్ టు అ కన్క్లూజన్. బట్ యా, నేను చూసినంత వరకు అయితే నేను చేసిన సినిమాని. నాకు ఓన్లీ ఫస్ట్ అనిపించింది అంటే ఆ సినిమా ఇట్ ఈస్, నువ్వు చెప్పినట్టు ఇట్ ఈస్ టూ సెల్ఫ్ అవేర్. సో వాట్ ఇట్ డస్ ఆ సినిమాలో ఉన్న ఫ్లాస్ని అది నాకు ఇదే తెలుసు, సో నేను అందుకే నేను ఇదే తీస్తున్నా అని చెప్తాను. సో సినిమా స్ట్రక్చర్ ఉండదు, రైట్? ఇట్ కీప్స్ రన్నింగ్. ఎట్లా ఒక ప్లాట్ ఉండదు, ఒక ప్లాట్ ట్విస్ట్ అనేది. ఇట్ జస్ట్ లైక్ ఓకే, సిగ్మెంట్ ఆఫ్టర్ సిగ్మెంట్ పోతూ ఉంటుంది. అండ్ ద వే దట్ ద జస్టిఫై ఇట్ ఇస్ దట్ యా, ఇదే నాకు తెలుసు. లైక్ ఆబ్వియస్లీ యూనో వాడు అంటాడు కూడా ఒకటి, ఒక క్యారెక్టర్, ఈ సినిమా ఎవరు చూస్తారు రాసాలి, ఈ సినిమాకి ఒక తల లేదు, తొక్క లేదు, అది ఇది అని. యాజ్ ఆడియన్స్ ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు నాకు జస్ట్ బై సేయింగ్ దట్ డైలాగ్ ఐ విల్ నాట్ బి కన్విన్స్డ్ దట్ దిస్ ఇస్ అ లైక్ ఈ సినిమా కోహరెంట్గా ఉంది అని. ఫర్ మీ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. వాడు ఆ డైలాగ్ చెప్పేసి కవర్ చేసిండేమో అనిపించింది. స్ట్రక్చర్ దేర్ క్యాన్ బి లైక్ కాంప్రహెన్సివ్ స్టోరీ అనిపించింది. బట్ ఇంకా లాస్ట్ 20 మినిట్స్ చూడలేదు కాబట్టి నాకు ఇంకా తెలియదు. నేను చూసి ఇంకా బెటర్ గా ప్రాపర్ బట్ ఐ ఎంజాయ్డ్ ద ఎడిట్ ఆఫ్ ఇట్. యా, లాస్ట్ 20 మినిట్స్ చూస్తే నీ ఒపీనియన్ మారుతాయేమో అన్న నా ఫీలింగ్. లైక్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే దేర్ ఇస్ స్ట్రక్చర్ లేదు, బట్ దట్ ఇస్ ఆల్సో లైక్ he wanted to make it that way much, but anyways, and he ties it up. I think for me personally, nenu indian cinema indian pita cinema buffing kada gaani, but from whatever I've seen, I think most inventive films as a film and like camera work avani usthe, I think last 10-15 years lo indian cinema lo ochina most inventive stuff ante then hostel huduguru bekka gidara ani cheptha. Right. As a story wise, some mind bending thought ante maybe Amis something like that emo gaani. అంటే ఇట్లా కెమెరాతో మొత్తం మెంటల్ చేసి నేను థియేటర్లో చూసా, నలుగురం ఉండే థియేటర్లో, లిటరలీ నేను మా ఫ్రెండ్ వెళ్ళాము, ఇంకో ఇద్దరు ఉండే, నా అలాంటి పిచ్చోడు ఎవడో ఇంకోటి తీసుకొచ్చినట్టున్నాడు. నాకు ఫస్ట్ 25 మినిట్స్ అసలు అర్థమే కావట్లే, ఏం జరుగుతుంది ఆ సినిమాలో, ఎందుకు జరుగుతుంది ఇట్లా అని అసలు అర్థమే కాలే. అండ్ దెన్ వెన్ హీ జూమ్స్ అవుట్ అండ్ బ్రింగ్స్ టు ద నార్మల్ హాస్టల్, ఓకే ఓకే. అండ్ దెన్ వాడు అక్కడి నుంచి ఒక లేయర్ మీద ఒక లేయర్, ఒక లేయర్ మీద ఒక లేయర్ వేస్తూనే పోతాడు, వేస్తూనే పోతాడు, ఈ నెవర్ స్టాప్స్ అని. నేను చాలా ఎంజాయ్ చేసే సినిమా లైక్ ఆన్ రీవాజ్ ఆల్సో ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. సో ఐ థింక్ ఇట్స్ ఆన్ మై 6th అనుకుంటాను. రైట్ 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 6th. ఓకే, ఐ జస్ట్ ద తెలుగు డబ్ ఇస్ డన్ గుడ్. ఐ మీన్ ఐ రిమెంబర్ నేను పవన్ చలంకూరి చాయ్ బిస్కెట్ నేను కలిసినప్పుడు దే వర్ డూయింగ్ దట్ డబ్. ఐ మెట్ హిమ్ లైక్ 3 మంత్స్ అగో, అప్పుడు వాళ్ళు చేస్తుండే ఆ డబ్ని. సో హీ టోల్డ్ మీ బ్రో ఈ సినిమా డబ్ చేస్తున్నావు అది ఇది అని. సో ఐ మీన్ దే సీమ్ లైక్ దే నో వాట్ దే డూ. సో హోప్ఫుల్లీ అదే తెలుగు డబ్ ఇస్ గుడ్. నేను చూడలేదు తెలుగు డబ్, మొన్న ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళు చూస్తుండే తెలుగు డబ్. నేను ఒక 15-20 మినిట్స్ చూశాను. నేను ఆ రూమ్లో నుంచి నేను గట్టిగా నవ్వులు వింటున్నా. సో అసలు ఓకే ఓకే, మేబీ దే డిడ్ ద తెలుగు డబ్బింగ్ రైట్ అని నేను అనుకుంటున్నా. సో ఇట్స్ ఆన్ ఈటీవీ విన్, సో యూ కెన్ వాచ్ ఇట్. ఐ థింక్ ఇట్స్ ఆన్ ఆహా ఆల్సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఐ థింక్ తెలుగు yeah, so it's like 300 per year or something discount. Yeah, so yeah, Sandy ni number 8 animal ani cheppinu kada. Yeah, so Likith, on to your number 8. Yeah, nen na 8 lo nenu Mamannan cinema vetna Tamil film with cinema actor bel machipothana nanu mana Venidhi Stalin and comedian Venidhi Stalin. వడివేలు
బ్రిలియంట్ ఫిల్మ్, నేను చాలా ఎంజాయ్ చేసిన. మామనన్ అంటే దాని తెలుగు వర్జన్ కూడా ఉంది. అండ్ మెయిన్గా ఏంటంటే ఆబ్వియస్లీ లైక్ నీకు ఒక సోషల్ కామెంటరీ ఉంది అది ఇది, బట్ ఈవెన్ డిస్పైట్ దట్ నీకు సోషల్ కామెంటరీ వద్దు, నాకు ఇది అసలు సినిమా నాకు ఫరక్పడదు, నాకు ఇది ఏం చెప్పాలనుకుంటుంది కాస్ట్ పాలిటిక్స్ గురించి అది ఇది అనేది నువ్వు అంతా పక్కన పెట్టేసినా సరే, జస్ట్ యాజ్ అ ఫిల్మ్ ఇట్ ఈస్ వెరీ ఎంగేజింగ్ ఫర్ మీ. లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను సినిమా బాగా ఎంజాయ్ చేసిన. యా జస్ట్ మంచి హై మూమెంట్స్ ఉంటాయి సినిమాలో, లైక్ హౌ ఒక ఒక అండ్ ఫాత్ వాసల్ సో బ్రిలియంట్ యాజ్ ది అంటాగనిస్ట్, వాడి మీద అసలు కసు వస్తుంది సినిమా మొత్తం, ఎంత యూస్లెస్ వాడు అని. అండ్ అంత స్ట్రాంగ్ అంటాగనిస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ యు కాంట్ నాట్ లైక్ ద ఫిల్మ్, అంత స్ట్రాంగ్ విలన్ ఉన్నప్పుడు, రైట్. అండ్ అండ్ ఆఫ్ కోర్స్ దానికి నువ్వు లేదు నేను ఇంకో లేయర్ డీప్ వెళ్తాను అంటే టాక్స్ అబౌట్ సో మెనీ థింగ్స్, యానిమల్స్ ద్వారా చాలా సింబలిజం ఉంటుంది అండ్ ఆల్ ఆఫ్ దట్. నువ్వు దాన్ని బ్రేక్ డౌన్ చేసి నేను చూస్తా అంటే అది కూడా చూడు, లేదు అదంతా వద్దు నేను జస్ట్ యాజ్ అ ప్లెయిన్ ఫిల్మ్ చూస్తాను కూడా, ఇట్ ఇస్ స్టిల్ ఫన్. సో అందుకు నేను ఐ పుట్ దట్ అట్ ఆన్ 8. అండ్ తెలుగు డబ్ ఇస్ ఆల్సో డీసెంట్. నేను ఐ రిమెంబర్ నేను తెలుగు డబ్ చూసాను చూసినప్పుడు, అండ్ దాంట్లో పెద్ద ఇట్స్ నాట్ లైక్ హెవీ డైలాగ్ హెవీ మూవీ ఏం కాదు, సో తెలుగు వర్జన్ ఇస్ గుడ్. సో యా దే డిడ్ అ గుడ్ జాబ్. బాగుంటుంది సినిమా, ఐ రియలీ ఎంజాయ్. మామన్ నేను తమిళ్లో చూసిన, వెరీ డార్క్ ఫిల్మ్, వెరీ డార్క్ ఫిల్మ్ బాగుంటుంది. ఆ కామెంటరీ ఆ పాలిటిక్స్ లో, యూజువల్లీ పాలిటిక్స్ అండ్ డ్రామాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ అది చాలా గ్రావిటేట్ అయిన కనెక్ట్ అవుతారు. సో కరెక్ట్, వెరీ ఇంట్రెస్టింగ్ చాలా నచ్చింది. ఐ థింక్ ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్, నా 7th యాక్చువల్లీ జిగర్తో డబుల్ ఎక్స్ ఉంది, బట్ ఐ థింక్ దట్ ఈస్ బికాస్ ఇట్స్ అ రీసెన్సీ బయాస్. అంటే నేను ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ నేను మామన్నన్ ఎక్కువ ఎంజాయ్ చేసా జిగర్తో డబుల్ ఎక్స్ కన్నా. బట్ ఇప్పుడు ఆలోచిస్తే ఐ థింక్ రెండు సినిమాలు చాలా 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 మంచి సినిమాలు. సో యా మామన్నన్ ఈజ్ ఆల్సో ఆన్ మై లిస్ట్, జిగర్తో ఈజ్ ఆల్సో ఆన్ మై లిస్ట్ ఏమో ఎట్ ద సేమ్ స్పాట్ బికాస్ మామన్నన్ యా. ఈవెన్ ఐ వుడ్ గివ్ అ స్పెషల్ మెన్షన్ టు మామన్నన్ డెఫినెట్లీ, ఎందుకంటే అది పక్క అంటే చూడ ఇంట్రెస్ట్ ఉంది చూడాల్సిన వాళ్ళు చూడొచ్చు, బట్ డిస్పైట్ దట్ ఆల్సో ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్. సో రైట్, బట్ అ ఫేర్ వార్నింగ్ చూసే వాళ్ళకి, ఒకవేళ చూస్తే ఇట్స్ వెరీ వైలెంట్ సినిమా అండ్ దే డోంట్ షై అవే ఫ్రమ్ ద వైలెన్స్, మొత్తం అంతా చూపిస్తారు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, జస్ట్ వార్నింగ్. యా సో యా ఫర్ సో యా నీ 8th కదా మామన్. సో ఫర్ మీ ఆన్ మై 8th ఇస్ మహావీరుడు ఆర్ తమిళ్ లైక్ మావీ వర్షన్ మహావీరన్. సో నేను చాలా చాలా ఎంజాయ్ చేసిన సినిమా. అండ్ సో చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, సో బట్ ఎనీవే ఐ నాట్ మెన్షన్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద ఫిల్మ్ కానీ, బట్ సూపర్ హీరో ట్రిప్ని చాలా ఇన్వెంటివ్గా తీసుకెళ్తుంది అండ్ కెమెరా వర్క్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఐ రిమెంబర్ లైక్ యు ఆర్ మెన్షనింగ్ అప్గ్రేడ్ సినిమా మెన్షన్ చేసిన కదా, సో అప్గ్రేడ్ సినిమా కెమెరా వర్క్ స్టైల్లో ఉంటుంది, యూజెస్ దాట్ ఇన్ టు సూపర్ హీరో. ఈవెన్ ఐ ఫౌండ్ దట్ అబ్జర్వేషన్ లైక్ నేను చూసినప్పుడు నాకు కూడా అనిపించింది ఓకే అప్గ్రేడ్ కూడా చూసినా అని. బట్ యా ఫర్ తెలుగు ఫిలిం అండ్ లైక్ రీఇన్వెంటింగ్ ద సూపర్ హీరో ట్రూప్ ఫర్ అ కమర్షియల్ ఫిలిం, అవన్నీ ఆల్ దీస్ లెవెల్స్ నాకు చాలా చాలా నచ్చింది. సో యాన్ ఫిలిం నేను నా లిస్ట్లో నేను సెకండ్లో పెట్టినాను దాన్ని. ఐ రిమెంబర్ నేను థర్డ్లో పెడదామా సెకండ్లో పెడదామా ఇంకో సినిమాతో నేను చెప్తా, కంపల్ నువ్వు థర్డ్లో పెట్టినావా, నేను అదే డివైడ్ చేస్తుండే థర్డ్లో పెడదాం సెకండ్లో పెడదాం. ఐ ఎంజాయ్డ్ ద హెల్ అవుట్ ఆఫ్ దట్ ఫిల్మ్. మావీర నేను తెలుగు డబ్ చూసిన అండ్ ఎస్పెషల్లీ అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ అ కమర్షియల్ సినిమా, సినిమాలో అసలు విజువల్ మూమెంట్ సాలిడ్గా ఉంటాయి, బట్ ఎప్పుడు కూడా సినిమా నీకు ఏమంటారు లైక్ ఇట్లా అండ్ బట్ ఆల్సో ఆర్ట్ వైజ్ కూడా ఇట్స్ బ్రిలియంట్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కెమెరా వర్క్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో బ్రిలియంట్. అండ్ నేను అందుకే ఆ సినిమా ఎందుకు టాప్లో పెట్టానంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ లైక్ ఫుల్లీ డార్క్ మోడ్లో ఆ సినిమా కూడా కాదు, అట్ ద సేమ్ టైం ఫుల్లీ కమర్షియల్ మైండ్లెస్ మసాలా కూడా కాదు. పెట్టాలి కొంచెం తలకాయ పెట్టాలి ఆ సినిమాకి, రైట్. దేర్ ఆర్ లైక్ ఇన్క్రెడిబుల్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ అ లాంగర్ ఫిల్మ్, ఒకటే 2 hours 40 ఏమో ఉంటుంది సినిమా, బట్ స్టిల్ లైక్ 2 hours 40 యూ విల్ ఎంజాయ్. నేనైతే మస్తు ఎంజాయ్ చేసాను, ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని మస్తు నవ్వుకున్నాం. ఎస్పెషల్లీ యోగిబాబు సీన్లు అయితే అసలు ఎక్స్ట్రీమ్లీ మనిషి ఒక్క డైలాగ్ వేయడు కానీ ఎక్స్ప్రెషన్తో ఆ చుట్టూ జరిగే నాన్ సెన్స్ కి జస్ట్ యోగిబాబు రియాక్షన్ ఇస్ ద ఫన్నియెస్ట్ షిట్ ఆ సినిమాలో, ఎంత నవ్వుకున్నానంటే నేను. అండ్ అఫ్ కోర్స్ లైక్ శివకార్తికేయన్ ఇస్ వెరీ గుడ్, ఎస్పెషలీ యాక్షన్ సీన్స్ లో లైక్ దట్ హోల్
అదే నువ్వు అప్గ్రేడ్ గురించి మాట్లాడు కదా, అప్గ్రేడ్ సినిమాలో దట్ యాక్టర్, సో బేసికలీ ఆ సినిమాలో ఏమవుతుందంటే అప్గ్రేడ్ సినిమా ఇంగ్లీష్ సినిమా ఎవరైతే తెలియదో ద ప్రెమిస్ ఇస్ దట్ దట్ గైస్ హీ గెట్స్ ఎంబ్రాయిల్డ్ ఇన్ సమ్ లైక్ ఏదో సమ్ ఒక గ్యాంగ్ ఫైట్లో వాడు వాడి బాడీ అంతా చచ్చిపోతుంది. సో వాడికి ఒక న్యూరో చిప్ లాంటిది ఏదో పెడతారు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆ చిప్ వాడి బాడీని మొత్తం కంట్రోల్ చేస్తుంది. సో వాడి ఫేస్ ఇట్లాగే ఉంటుంది స్ట్రైట్గా, హీఈస్ బేసికలీ టాకింగ్ టు హిమ్సెల్ఫ్, సో హిస్ బాడీ ఈజ్ నాట్ అండర్ హిస్ కంట్రోల్. సో ఆ చిప్తో వాడు మాట్లాడుతుంటాడు, ఆ చిప్కి వాడు కమాండ్స్ ఇస్తుంటాడు, అండ్ ఆ చిప్ వీడిని అడుగుతూ ఉంటుంది నేను వీడిని కొట్టనా నేను వీడిని చంపనా. సో ఈజ్ లైక్ ఇప్పుడు ఎవరైనా ఫైట్ చేసినప్పుడు ఇట్లా వాడి ఫేస్ మీద ఒక వెరీ లైక్ ఫెరోషియస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, బట్ దీంట్లో హిస్ లైక్ ప్లెయిన్ ఇట్లా వాడి చేతి ఇట్లా మూవ్ అవుతుంటాడు రోబోటిక్గా. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ టు వాచ్ అప్గ్రేడ్ సినిమా. సో ఆ సినిమా టెక్నిక్ దీంట్లో కూడా ఉంటుంది మహావీరంలో, వేర్ శివకార్తికేయన్ బికాస్ నువ్వు చెప్పినావు కదా ఇట్లా సూపర్ హీరో అబిలిటీస్ టైప్ వస్తాయి అనేది, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఇన్ హిస్ కంట్రోల్ ఇనీషియల్లీ అట్లీస్ట్ రైట్. అండ్ దెన్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ స్పాయిల్ చేయకుండా, బట్ యా లైక్ దట్ హోల్ అది చేయడం డిఫికల్ట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్. వెరీ డిఫికల్ట్ యాక్షన్ పుల్ ఆఫ్ చేయాలి, బట్ నువ్వు నీ ఫేస్ మీద నువ్వు ఊరికే నార్మల్గా నిల్చున్నట్టు ఉండాలి రైట్, యువర్ రెసిస్టింగ్ ఇట్ బట్ యువర్ బాడీ ఇస్ గోయింగ్ ఫర్ ఇట్. సో యా సో హీ డస్ దట్ వెరీ గుడ్, బాగా చేసి అనిపించింది. యాక్షన్ సీన్స్ లో ప్రాపర్ గా అజిలిటీ ఉంది అనిపించింది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఐ విష్ ఇట్ వాజ్ లైక్ ప్రాపర్ గా, అంటే ఇప్పుడు రీమేక్ చేయడం ప్రాబ్లీ ఎవరు నాశనం చేస్తారేమో కానీ, బట్ ఎవరైనా మంచి తెలుగు హీరోని పెట్టి టాప్ హీరోని పెట్టి రీమేక్ చేస్తే మాత్రం అసలు బ్లాస్ట్ అయ్యా సినిమా అని అడిగి. సో నేను థియేటర్లో చూసా, నేను థియేటర్లో చూసి పృథ్వీకి అదే మెసేజ్ చేసా, కమర్షియల్ సినిమాని మనం ఎంతో కొంత రీఇన్వెంట్ చేయాలి అంటే మహావీరుడు ఇస్ దట్ ఆన్సర్ అని మెసేజ్ చేసేవాడికి నేను. ఎందుకంటే నేను థియేటర్కి వెళ్ళినప్పుడు ఐ థింక్ వీక్ డే టూ వీక్స్ తర్వాత ఎప్పుడు వెళ్ళా నేను, 20-30 మెంబర్స్ ఉన్నాం థియేటర్లో, నేను మా ఫ్రెండే అరుస్తున్నాం అనమాట. అంటే ఇట్ ఇస్ అది ఆర్గానిక్గా ఎలివేషన్ ఎలివేషన్ సీన్ జనరేట్ చేస్తుంది ఆ స్టోరీ, అండ్ విచ్ ఇస్ సో గుడ్. మళ్ళీ కామెడీ ఉంటుంది, డ్యాన్స్ పాట డ్యాన్స్ కూడా వీ డోంట్ మైండ్ కదా ఇప్పుడు అట్లాంటి సినిమాలో. కరెక్ట్, సో సో గుడ్, అసలు నాకైతే చాలా చాలా నచ్చింది. బ్రిలియంట్ ఫిల్మ్. అండ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ లైక్ మెసేజ్ ఆల్సో, అంటే ఇట్ టాక్స్ అబౌట్ సో మెనీ థింగ్స్, ఇట్లా ఇల్లు యూనో ఇల్లు వాళ్ళకి ఒక చోటు ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళని తరిమేసి ఎట్లా కరప్షన్ ఎట్లుంటుంది పాలిటిక్స్లో ఎక్సెట్రా, దే టాక్ అబౌట్ దోస్ థింగ్స్ ఆల్సో. అంటే నువ్వు రీఇన్వెంట్ చేస్తున్నావు, విచ్ ఇస్ లైక్ ఇవన్నీ చాలా సీరియస్ సబ్జెక్ట్స్ ఇవి, బట్ యు ఆర్ పుట్టింగ్ ఇట్ ఇన్ అ కమర్షియల్ సినిమా బేసికలీ, విచ్ ఇస్ బ్రిలియంట్ అసలు. అది ద వే దట్ ఐ థింక్ ఇట్ ఇస్ గ్రేట్. ఇట్ ఇస్ లైక్ శంకర్ జోన్ ఓన్లీ రైట్, శంకర్ జోన్ అది కరెక్ట్. కానీ శంకర్ అసిస్టెంట్ అయినా ఆన్ టాప్ ఆఫ్ శంకర్ హీ డిడ్ హిస్ ఒరిజినల్ స్టఫ్ మడోన అశ్విన్, ఆయన ఒరిజినల్ గా రాసుకుని అక్కడ నుంచి ఎలివేషన్లు సూపర్ హీరోలు వాట్ ఎవర్ వాట్ శంకర్ అసిస్టెంట్. ఎవరైనా చూడకపోతే రవితేజ ఉంటాడు గైస్ సినిమాలో, సో అదొక అడ్వాంటేజ్. నేను అదే చెప్పకూడదని అప్పటి నుంచి ఆపిన, నువ్వు చెప్పిన సరే నీ ఇష్టం. ఐ వాజ్ సో సర్ప్రైజ్ అది, నేను ఏమి నేను ఎంత ఎంజాయ్ చేస్తానంటే నాకు ఏం సినిమా గురించి ఏం తెలియకుండా పోయి ఒక సర్ప్రైజ్ నైట్ నా మోహన్ కొడితే నేను ఫిదా అయిపోతా సినిమాకి. సో సర్ప్రైజ్ నచ్చితే అండ్ ఎస్పెషలీ విచ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ నాట్ వాచింగ్ ఎనీ ట్రైలర్ అండ్ నాట్ గివింగ్ ఫక్ అబౌట్ ఎనీథింగ్ ఎనీ ప్రమోషన్ మెటీరియల్ అండ్ గోయింగ్ ఇన్ బికాస్ వర్డ్ ఆఫ్ మౌత్ మంచిగా ఉందనో, లేదా నీకు డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ అనిపించిందనో, లేదా నీకు హీరో ఇంట్రెస్టింగ్ అనిపించిందనో, పోస్టర్ బాగుందనో, వాట్ ఎవర్ మేబీ దట్స్ జస్ట్ మీ, బట్ నేను ఐ వాస్ నేను మజా మజా ఉండే రవితేజ వాయిస్ అయితే. బట్ క్లైమాక్స్ లో ఒక ఫైట్ థీమ్ ఒకటి వస్తుంది, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఆల్సో సో గుడ్, ఒకటి కుత్తు టైప్ థీమ్ ఏదో వస్తుంది ఇట్లా దాంట్లో ఫైట్ చేస్తాను. నేను డౌన్లోడ్ చేసుకుని నేను రోజు వింటాను, అది బ్యూటిఫుల్ ఉంటుంది ఆ థీమ్ లో ఫైట్ అసలు ఏమన్నా, అంటే ఇట్స్ జస్ట్ వెరీ యునిక్ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ అదంతా. యా ఇట్ ఇస్ బ్రిలియంట్. యా ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఆల్సో గ్రేట్. యా సో యా సాండి నీ నెంబర్ 7 ఐ థింక్ 8 చెప్పేశావు కదా, 8 విత్ సాండి నెంబర్ 7 జిగర్ తాండా మామన్నన్ ఆర్ మామన్నన్ సో జిగర్ తండా ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్ వినండి, లైక్ వీఆర్ రికార్డింగ్ ఆన్ 23rd December, సో ఇవాళ మేము జిగర్ తండా డబుల్ ఎక్స్. సో అంటే అగైన్ సో బామన్నన్ ఏదైతే ఫండమెంటల్ ఇష్యూస్ హ్యాండిల్ చేస్తుందో ఇందాక లిఖిత అన్నట్టు, జిగర్ తండా కూడా అట్లనే హ్యాండిల్ చేస్తుంది, బట్ ఎక్కడ కూడా మళ్ళీ ఆ కమర్షియల్ టెంప్లేట్ దిగకుండా అండ్ ఎవ్రీ షాట్ అండ్ లైక్ 4-5 లేయర్స్ ఉంటాయి సినిమా గురించి మాట్లాడుతూ. సో ఐ థింక్ కార్తిక్ సుబ్బరాజ్ వర్క్లో ఐ థింక్ 1-2లో వస్తుంది అనమాట అంత మంచి సినిమా జిగర్ తండా. సో అండ్ హీ హస్ డన్ అ లాట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, సో టాప్ లో వస్తుంది అంటే నేను చూడలేదు ఇంకా జబర్దస్త్ జిగర్ తండా, ఐ షుడ్ వాచ్ ఇట్. యూ షుడ్ డెఫినెట్లీ యూ షుడ్ వాచ్ ఇట్. నా లిస్ట్ లో టాప్ లో ఉంది.
అందరూ ఎవ్రీబడి సెడ్ ఈ సినిమా నువ్వు చూడకుండా నువ్వు బతకడం వేస్ట్ అది ఇది అన్నట్టు మాట్లాడారు. సో ఐ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్, ఐ విల్ వాచ్ ఇట్ పక్కా. యా, నీ నంబర్ 7? నాది నంబర్ 7 కదా. వి ఆల్రెడీ టాక్డ్ అబౌట్ ఇట్ ఇన్ స్పెషల్ మెన్షన్, పోర్ తురిల్. సో దట్ వాజ్ ఇన్ మై నంబర్ 7. నేను చాలా ఎంజాయ్ చేసిన సినిమాని. యా, ఇట్స్ అ గ్రేట్ థ్రిల్లర్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది, మనం డిస్కస్ చేసినాము. బట్ ఆన్ జస్ట్ కపుల్ ఆఫ్ మోర్ పాయింట్స్ బేసికలీ, అంటే ద టెంప్లేట్ ఇస్ ద సేమ్. ఇట్ హ్యాస్ లైక్ దట్ షెర్లాక్ హోమ్స్ వాట్సన్ వైబ్ అండ్ నువ్వు చెప్పినట్టు మిక్స్ ఉంటుంది దాంట్లో, రైట్? విచ్ ఇస్ బేసికలీ ఇద్దరు ఇన్వెస్టిగేటర్లు ఉంటారు, ఒకడేమో కొంచెం నైవ్ టైప్ ఉంటాడు, ఒకడేమో వెరీ లైక్ క్రూడ్ ఫెలో, ఇష్టం వచ్చినట్టు స్ట్రైట్గా ఆన్సర్ చేస్తున్నాడు. అండ్ శరత్ కుమార్ పర్ఫెక్ట్ కాస్టింగ్ దానికి. శరత్ కుమార్ గారి రూమ్ ఇంట్లో ఒక సీన్ ఉంటుంది, సో గుడ్. అపార్ట్ ఫ్రమ్ ద కార్ సీన్, ఈ లోపల సీన్ కూడా చాలా బాగుంటుంది. శరత్ కుమార్ ఏం తాగుతాడు బ్రో సిగరెట్ ఆ సినిమాలో? ఇంత అవుతాడు సిగరెట్ ఆ సినిమాలో అని అమ్మా. క్యాన్సర్ కూడా బాగా చెప్పేస్తుంది ఆ తాగుడు చూస్తే. అండ్ ద సైకో కిల్లర్ కాస్టింగ్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద పర్సన్ బికాస్ ఇట్ ఈస్ లైక్, అంటే ద కాస్టింగ్ ఇస్ సో వియర్డ్. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా తెలుసు, ఓసిడి ఉంటుంది చూడు క్యారెక్టర్ కదా, కార్లో ఉంటాడు కదా దట్ క్యారెక్టర్. హీఈస్ నాట్ శరత్ కుమార్ రైట్, హిజ్ నేమ్ ఇస్ సంథింగ్ ఎల్స్. హిజ్ యాక్టర్ నేమ్ మర్చిపోయాను, అందరు తెలుగు వాళ్ళకి అందరికి తెలుసు యాక్టర్ ఎవరు, బట్ యాక్టర్ పేరు మర్చిపోయాను. అన్ఫార్చునేట్లీ ఐ థింక్ హీ పాస్డ్ అవే రీసెంట్లీ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఆ సినిమా ఆయన కాస్టింగ్ ఇస్ లైక్, అంటే ఇట్ ఈస్ వెరీ వియర్డ్ బట్ ఇట్ వర్క్స్ పర్ఫెక్ట్లీ ఆ సినిమాకి ఆయన కాస్టింగ్. ఆయన అసలు ఆయన ఫేస్ మీద ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు, అండ్ బట్ నీకు ఆయన ఏ మూమెంట్ చేసినా సరే కొంచెం చాలా అన్ఈజీగా అనిపిస్తూ ఉంటుంది, లేదు ఏదో ఉంది, సంథింగ్ షేడీ ఉందన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకో ఫర్ సమ్ రీజన్. అంటే నేను లాప్టాప్ చూసిన కానీ సమ్ ఆఫ్ ఫెల్ లైక్ హీస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద స్క్రీన్ అండ్ లైక్ డూ సమ్ షేడీ షిట్ టు మీ, లైక్ నేను దూరం గురించి చూస్తానే. ఎగ్జాక్ట్లీ, రుద్దీ నిచ్చు గోటు థెరపీ. ఆయన కాస్టింగ్ బ్రిలియంట్ ఉండే. అండ్ జస్ట్ ద వే దట్ ఇట్ కట్స్, లైక్ ఆయన రివీల్ కానీ ఆయన గురించి వీల్ ఎప్పుడైతే కనుక్కుంటాడో, ఈ సెకండ్ వాట్సన్ టైప్ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడైతే కనుక్కుంటాడో, శరత్ కుమార్ ఎప్పుడైతే కనుక్కుంటాడో, ద వే దట్ ఇట్ ఇస్ కట్ ఇస్ సో గుడ్. అండ్ అదర్ ఆర్ లైక్ సో మెనీ సీన్స్ ఆ తర్వాత సెకండ్ హాఫ్లో, ఇట్ గోస్ ఇన్ టు దట్ ఎంటైర్ లైక్ జోన్ ఆఫ్ వాట్ హ్యాపన్స్ విత్ హిమ్, ఆ క్యారెక్టర్కి యాక్చువల్లీ రిలేషన్ ఉందా దీనికి లేదా, అండ్ వాళ్ళ మర్డర్ మోటివ్ ఏంటి ఎక్సెట్రా. సో ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ ఆర్ డన్ వెరీ గుడ్. అండ్ నువ్వు ఇన్ని థ్రిల్లర్లు, ఇన్ని సైకో కిల్లర్లు వచ్చినాయి సినిమాలు, అయినా కూడా యూ స్టిల్ ఫౌండ్ అ న్యూ వే ఆఫ్ కీపింగ్ మీ హుక్డ్ అంటే, దెన్ దట్ ఈస్ లైక్ సమ్ క్రెడిట్ టు దట్ ఫిల్మ్. అందుకే నేను అది 7లో కోరుతున్నాను. అండ్ దట్ తెలుగు డబ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. యా, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ బట్ యా గుడ్ ఫిల్మ్. సో యా, నాకు నంబర్ 7 ఇందాక మెన్షన్స్ లో డిస్కస్ చేసిన ఫలానా అబ్బాయి నాకు నంబర్ 7లో ఉంది. సో నాకు చాలా నచ్చింది సినిమా. అండ్ అంటే మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోవడానికి ఐ రీవాచ్ ద ఫిల్మ్ ఆల్సో, అండ్ ఐ స్టిల్ లైక్డ్ ఇట్. అండ్ నేను ఫస్ట్ టైం అనిపించినంతనే సెకండ్ టైం కూడా నచ్చింది. అండ్ ఐ ఫౌండ్ మోర్ డీటెయిల్స్ అండ్ లైక్ వై ఆయన ఎందుకు ఈ పర్టికులర్ పంతాల సినిమాని తీసుకెళ్లాలనుకున్నాడు అండ్ వై ఈస్ స్టికింగ్ కంటిన్యూస్లీ టు దాట్ అని. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ యూజువలీ అవసరాల శ్రీనివాస్ రిటర్న్ డైరెక్టెడ్ ఫిల్మ్ అంటే ఆయన మాటలు చాలా కొంచెం కొరికిగా ఉంటాయి, అది వాడుకుంటారు అనే ఇంటెన్షన్తో ఒకవేళ సినిమాకి వెళ్తే దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ డూయింగ్ హియర్. సో ఆయనని ఆయన ఛాలెంజ్ చేసుకున్నాడు, ఛాలెంజ్ చేసుకొని డిఫరెంట్ గా తీయాలనుకున్నాడు. అండ్ టు బెట్ ఆన్ ఇట్ ఆన్ హౌ మెనీ క్రోర్స్ దే మేడ్, వాట్ ఎవర్ క్రోర్స్ దే మేడ్, అండ్ అంత పెట్టి చేసి ఇట్ డి నాట్ మేక్ మనీ అన్ఫార్చునేట్లీ. అసలు చాలా తక్కువ డబ్బులు చేసింది అనుకుంటాను, డబ్బులు చేయలేదు. బట్ ఎంకరేజ్ చేయాలి అండ్ పీపుల్ షుడ్ వాచ్ అన్న ఫిల్మ్, ద ఫిల్మ్ షుడ్ గివ్ ఇట్ అ షాట్. ఎందుకంటే బోర్ ఏం కొట్టించదు, మేబీ లైక్ నువ్వు డిస్కరెంట్ అయితే బోర్ కొట్టిస్తుందేమో కానీ, బట్ ఇట్స్ అ లవ్ స్టోరీ నెవర్దలెస్. సో ఇట్స్ నాట్ లైక్ ఏలియన్ జానర్ అయితే కాదు. Correct. I think animal laga, I think everybody should watch this film also. Endukante I think it will give rise to good conversations. Ante nu you might like it, you might like nachithe vipritham nachachu lekapothe ledu idi em cinema ra bayedi em adda vidanga etla padatla nadustunna nakoddu ankochu.
సో ఐ థింక్ బట్ అట్లాంటి సినిమాలు నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది దాన్ కంపేర్ టు సంథింగ్ విచ్ ఇస్ లైక్ జెనరిక్ నాన్ సెన్స్ సజెస్ట్ అ ఫిల్మ్ లైక్ దిస్ నేను అంత ఎంజాయ్ చేయలే పలానా అబ్బాయి పలానా అమ్మాయి బట్ ఐ స్టిల్ లైక్ ఎవరైనా అడిగారు అనుకో బ్రో ఎట్లుంది అది ఐ స్టిల్ టెల్ దెమ్ గో వాచ్ ఇట్ నువ్వు చూడు సినిమా బికాస్ మేబీ నీకు నచ్చొచ్చు ఆ సినిమా ఈవెన్ మేబీ నేను కరెక్ట్ కాదేమో దానికి బట్ యా ఐ థింక్ పీపుల్ దెర్ ఆర్ పీపుల్ హూ లైక్ ఇట్ అండ్ దెర్ ఆర్ లైక్ ఐ మీన్ వాట్ ఎవర్ ఆన్లైన్ డిస్కషన్ చూసినప్పుడు కూడా చాలా మంది సమ్ పీపుల్ లైక్ ఇట్ సమ్ పీపుల్ డిడ్ంట్ లైక్ ఇట్ సో యా yes 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 that also applies to I think hostel hudugar bike idare hostel kuda correct yeah and, like chaala mandi ki nachapothunnachu chaala mandi nastunnachu like but again correct. like a interesting a discourse penche cinema vachindi ante it's interesting no neeku correct straight to the mouth spoon feed cinema ante mass commercial cinemalu chaala untai but yeah. this is like something ad etla nanu suggest chesina cheyakapana nee family member or friend yurtho ogartho pothonu so it's pointless nena cinema yeah. suggest kuda cheyana nanu so I'll suggest yeah. films like this which లైక్ ఎట్లాగో జనాలు చూడరు కాబట్టి ఈ సినిమాకి నీకు సిమిలారిటీస్ దానికి అనిపించినాయి ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాకి అంటే లైక్ యూ మెన్షన్ దిస్ ఆన్ ది స్ట్రీమ్ ఆల్సో నేను అనిపించింది అంటే లైక్ ఆఫ్టర్ యూ పుట్ అవుట్ ట్వీట్స్ ఆల్సో అనుకున్నా ఓకే ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ ఎటో వెళ్ళిపోయే మనసు ఇన్ని ఇన్ని బ్యాక్ అండ్ ఫోర్త్ నాన్ లీనియర్ వెళ్ళదు చంక్స్ లో వెళ్తా ఉంటుంది లైక్ లార్జ్ చంక్స్ అండ్ ఇది చాలా డిఫరెంట్ గా లైక్ ఎపిసోడిక్ గా వెళ్తా ఉంటది సో అండ్ మోర్ ఇంటర్నల్ అబౌట్ లైక్ యంగ్ లవ్ కొంచెం టీనేజ్ లవ్ మోర్ మెచ్యూర్ లవ్ అంటే ద ట్రాక్ ఇస్ ద సేమ్ బట్ ద స్క్రీన్ ప్లే ఇస్ మోర్ డిఫరెంట్ యా అండ్ లైక్ క్యారెక్టర్స్ లైక్ ఇన్ జనరల్ రియల్ లైఫ్ లో క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి దాన్ని నువ్వు స్క్రీన్ ప్లే పెట్టడం లైక్ టఫ్ అంటే ఎందుకంటే రియల్ లైఫ్ లో దేర్ ఇస్ నో వాయిస్ టెలింగ్ ద గేజ్ ఏదైతే కెమెరా గేజ్ ఉంటుందో కెమెరాకి ఆన్సర్ చెప్పాలి కదా వీడియో ఏమనుకుంటున్నాడు ఈ అమ్మాయి ఏమనుకుంటుందని రియల్ లైఫ్ లో జరగదు సో టు పుట్ దాట్ టు ట్రాన్స్లేట్ దాట్ ఆన్ టు ది స్క్రీన్ ఇస్ వెరీ టఫ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ సైడ్ క్యారెక్టర్ లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ యూజువల్లీ పెట్టేసి వాడు ఇలా అనుకుంటున్నాడు ఇలా అనుకుంటున్నాడని ఆ కాన్వర్సేషన్ లో బయటకు వస్తారు ఇక్కడ అది కూడా చేస్తాడు కొంతవరకు కొంత శాతం వరకు సో దాట్ లైక్ ఇట్స్ టఫ్ టు డూ దాట్ సో ఐ రెస్పెక్టెడ్ అవర్ సెల్ఫ్ యూనివర్స్ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ యా సో అది ఎందుకే నాకు 7 లో ఉంది నైస్ యా సాండి ఆన్ టు యువర్ 6th హాస్టల్ ఉడిగారు ఓకే ఓకే నైస్ వి టాక్డ్ అబౌట్ హాస్టల్ యా నా 6th ఇస్ ఐ పుట్ బలగం ఆన్ 6th నేను బలగం సినిమా నేను చూసినా నేను ఐ లైక్ ద ఫిల్మ్ కొంచెం సోప్ ఆపరా టైప్ అనిపిస్తుంది లాస్ట్ లో వెన్ ఇట్ కీప్స్ ఎక్స్టెండింగ్ బట్ స్టిల్ దెర్ ఇస్ లైక్ చాలా జెన్యున్ లైక్ మంచి ఆనెస్టీ ఉంది అనిపించింది సినిమాలో ఇట్ ఈస్ వెరీ రియల్ రైట్ వేణు ఏదైతే చూసిండో దాన్ని లిటరల్లీ తీసి పెట్టేసిండు సినిమాలో అని అనిపించింది అండ్ ఐ డోంట్ నో హౌ యాక్టర్లు మాత్రం బ్రిలియంట్ పర్ఫామ్ చేశారు అనిపించింది ఎవరు కూడా అసలు అంటే ఆ సినిమా ఇట్ టాక్స్ అబౌట్ సచ్ లైక్ సింపుల్ థింగ్స్ అంటే ఆ జోన్లో ఉన్న సినిమాలు వచ్చినాయి ముందు కూడా మన తెలుగులో బట్ ఆ సినిమా నాకు ఎందుకో అట్లా మైండ్లో ఉండిపోయింది బలగం బికాస్ ఆఫ్ ది ఆథెంటిసిటీ ఒకటి అండ్ రెండు ఇట్ ఫెల్ట్ వెరీ లైక్ అంటే ఫిల్టర్ లేదనిపించింది మేకర్కి నాకు లైక్ ద సినిమాకి దెర్ ఈస్ వెరీ లిటిల్ లైక్ అడల్ట్రేషన్ ఎట్లా అనుకున్నాడు అట్లనే తీసిండు అనిపించింది వితౌట్ ఎనీ లైక్ కాంప్రమైజ్ ఆర్ వాట్ ఎవర్ అది ఎప్పుడైతే నేను చూసినప్పుడు ఇప్పుడు యానిమల్ సినిమా ఎట్లయితే యానిమల్ లైక్ యూనో సందీప్ రెడ్డి వంగ ఏమైతే అనుకున్నాడు అదే తీసిండు సినిమా అది నీకు నచ్చదు నచ్చకపోతే బట్ లైక్ ఐ లైక్ వెన్ పీపుల్ డూ దట్ లైక్ ఇట్లా లేదు నేను ఒక పాట పెడతా లేకపోతే నేను మేబీ కమర్షియల్ యాంగిల్ కోసం ఇది చేస్తా అది చేస్తా అన్నప్పుడు ఆథెంటిసిటీ పోతుంది బలగంలో అట్లాంటిది లేదు విచ్ ఇస్ గ్రేట్ అండ్ ఐ మీన్ అపారెంట్లీ మస్తు పైసలు చేసింది అది ఇది అంటారు నాకు ఎంత చేసిందో లేదు బట్ రిగార్డ్లెస్ ఆఫ్ దట్ ఐ థింక్ పీపుల్ షుడ్ వాచ్ బలగం ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ అంటే తెలుగులో వచ్చిన సినిమాలో నాకు అది ఇట్ ఫెల్ట్ లైక్ అ రియలీ నైస్ స్వీట్ ఏమంటారు sometimes funny but very emotional film yeah very right. honest film I think it's like atlanta it's a superbly yeah. cast film like cast chaala chaala baaguntadi andaru chaala baayistaru so naaku chaala ante casting chaala nachindi and one takeaway for like multiple takeaways kaani evaraithe kooturu paathra poshistaro aa muslimen kooru kooturu vs roopalakshmi anta avida right వాట్ ఎ పర్ఫార్మెన్స్ అంటే లైక్ అఫ్కోర్స్ ప్రియదర్శి గురించి అందరూ మాట్లాడారు అందే ఓకే బట్ షీ వాజ్ లైక్ ఐ వాజ్ సో నేను చాలా కనెక్ట్ అయినా ఆవిడతోటి ఐ మీన్ లైక్ విష్ ఎమోట్స్ లైక్ ఆల్ దట్ చాలా చాలా బాగుండే షీ ఐ నో షీ కీప్స్ పాపింగ్ అప్ నాకు నంబర్ 3 బలగం
లిఖిత్ అన్న పాయింట్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నా. ఏదైతే వేణు ఏదైతే చూశాడో అదే తీసాడు అన్నది కదా. అండ్ నాకు ఆ పాయింట్ అది ఎంత రిలేట్ అయ్యాను నేను అంటే, మనం ఇప్పుడు ఎంత సాఫ్ట్వేర్ జాబులు చేసి ఎంత చేసినా నువ్వు ఎప్పుడూ మ్యారేజ్ స్టోరీకి రిలేట్ కావు. యుఎస్లో తీసిన మ్యారేజ్ స్టోరీకి నువ్వు జీవితంలో రిలేట్ కాలేవు, ఎందుకంటే ఆ ఫ్యామిలీ డైనమిక్స్ నువ్వు చూసుండవు ఎప్పుడు. కానీ ఎట్ సమ్ పాయింట్ ఇది నేను చూసుంటావు నీ లైఫ్లో ఇంత ఎక్స్ట్రీమ్ ఎమోషన్ చూసుండవేమో కానీ, బట్ ఎట్ సమ్ పాయింట్ ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఈ ఫ్యామిలీ డ్రామా చూసుంటావు. అండ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎట్ మనం రిలేట్ అవుతాం. ఓకే మనం ఫ్యామిలీ ఇప్పుడు పెళ్ళి అవుతుంది ఇంట్లో అంటే ఆ ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్గా, ఓకే ఇండియా పోవాలి పెళ్ళి అవుతుంది మన కజిన్కి అయినా లైక్ ఆ ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ అ క్లోజ్ నిట్ ఫ్యామిలీ, దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ కదా. అంటే ఇప్పుడు మనం పుట్టి పెరిగింది అట్లనే పెరిగాం. సో అది ఎగ్జాక్ట్ అట్లనే చూపించడమో అనిపించింది. అండ్ ఎప్పుడైతే ఆ పాటలు వచ్చి ఆ పాటలో జానపదాలు ఉండి ఇంకా వాడు పాటల్లో కూడా అంటే ఇట్లా ఇట్ ఈస్ లీడింగ్ అండ్ అవన్నీ పక్కన పెడితే ఇట్ ఫండమెంటల్గా ఆ లాస్ట్గా పాట పాడతారు కదా స్వాప్ ఆపర టైప్ అన్నావు. బట్ నాకైతే చాలా చాలా బాగా వర్కౌట్ అయింది అది. అమ్మా ఏం చేసేస్తున్నాడరా వీడు నా బ్రెయిన్తో ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు అన్న జోన్కి వెళ్ళిపోయాడు. సో ఐ థింక్ లాస్ట్ టైం ఇప్పుడు ఎట్లయితే కాంతారామ్ స్టోరీ ఆఫ్ ఆర్ ల్యాండ్ అది అని ఇప్పుడు ఎట్లయితే కన్నడలో అన్నారో, ఇది తెలంగాణ వాళ్ళ ల్యాండ్ స్టోరీ బలగం. సో అండ్ ఐ థింక్ వేణు హాస్ డన్ గ్రేట్ సర్వీస్ ఆఫ్ నేను అంటే ఐ థింక్ ఇది ఎక్కడ మెన్షన్ చేసిన తెలియదు, ఐ థింక్ ప్రీవియస్ కన్వర్సేషన్ ఎక్కడ ఉండొచ్చు. ఎందుకు నాకు చూసిన వెంటనే నాకేమనిపించింది అంటే సేమ్ పాయింట్ లిఖిత్ ఏం చెప్పిన పాయింట్ సాండ్ చెప్పిన పాయింట్ ఆ రియాలిటీని ఆయన కనిపించినట్టు చూపించడం అదొకటి 100% ట్రూ. అండ్ నేను వేరే దేశంలో ఉండి చూస్తున్నప్పుడు యూ హ్యావ్ దట్ హోమ్ కమింగ్ థింగ్ ఉంటుంది కదా. సో నేను ఇటలీ మా ఊరికి వెళ్ళి నేను సినిమా ఐ థాట్ ఐ వాస్ సిట్టింగ్ ఇన్ మై విలేజ్ అండ్ వాచింగ్ పీపుల్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఇన్ దట్ డైనమిక్. ఇంతకుముందు నేను మెన్షన్ చేసినట్టు రూపలక్ష్మి గారిని ఎందుకు మెన్షన్ చేసిన అంటే నేను మా అత్తలని చూసుకుంటుండే. దట్ ఈస్ హౌ లైక్ దే విల్ రియాక్ట్ నో అండ్ మా తాతలని మా అమ్మమ్మని ఆల్ దట్ ఈ ఆ కనెక్టివిటీ ఆ ఫ్యామిలీ లెవెల్లో కనెక్టివిటీ నేను అయినా that was there. And apart from that venu elden nijangane did a great service to the telangana culture representation cheyadamlo, endukante putting something to a film will be permanent. So the if you go and check Rana Dagupati's Twitter handle, I have a hashtag untadi films are forever an untadi. People are temporary, films are forever an untadi. That is true, right? Films will never die, ante digital lo gaani film ద సెల్యులాయిడ్లో కానీ. సో వెన్ యూర్ పుట్టింగ్ ఇట్ టు అ ఫిల్మ్ అండ్ లైక్ దాన్ని పర్మనెంట్గా స్టోర్ చేస్తే ఆ కేర్ తీసుకుంటే దిస్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ జనరేషన్స్ కమ్. అండ్ ఇన్ దాట్ రిగార్డ్ ఆల్సో అట్లీస్ట్ టు వాట్ ఎవర్ డిగ్రీ వాళ్ళ ఇంటెన్షన్ ఉన్నా కాకపోయినా ఎల్లండి గారు ది ప్రొడ్యూసర్స్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ది యాక్టర్స్ ఎవ్రీవన్ బ్రిలియంట్ జాబ్. సో ఆ లెవెల్లో నాకు చాలా చాలా నచ్చింది. అండ్ తెలుగులోంచి వచ్చిన ది బెస్ట్ ఫిల్మ్ ఒకటి పిక్ చేసుకోవాలి ఒకటే చెప్పాలి ఈ ఇయర్ అంటే బలంగా చెప్తా. Yeah. Album wise and film wise. So, naku there are two things, right? One, okate endante nen oka chinna like very casual sequence endante vallu raatri puta magalu taavuta untaru and then there are women also sitting there and vallu kuda oka glass iskon vallu kuda taavutaru. It's like a very simple thing, right? Yes. Antaku mundu enni telangana cinemalu vachinayi annitlo kuda itla magalu laagi addam padi dorli dance lesi nen anni chusna, which is not nen bad anatle, but it's just like nen eppudu chudle anta simple and it doesn't even address it. Like very casual ga vallu and they are not like either young man laga 20 25 year olds kaadu, they are like 60 year old women kuda kuchana glass lo mandu avutunde taavu ani cheppi iskon mandistar, right? Yeah. And it is so true to like his whatever he saw, right? And he represented that very truly, honestly. And also nu cheppinattu aa first song lo మొత్తం విలేజ్ ని డిస్క్రైబ్ చేస్తూ సాంగ్ ఉంటుంది. ఫస్ట్ ఐ థింక్ ఫస్ట్ 5-10 మినిట్స్ లో ఎప్పుడు వస్తుంది ఆ సాంగ్ తో యూఆర్ ఆల్రెడీ దేర్. నువ్వు ఇంకా నువ్వు ఏమన్నా చెప్పు, ఈ క్యారెక్టర్స్ పొద్దున్న లేచి బ్రష్ చేసుకునే దాని దగ్గర నుంచి రాత్రి పనుకునేదాకా నువ్వు మొత్తం చెప్పు, నేను ఐ విల్ వాచ్ ఇట్, ఐఎమ్ ఆల్రెడీ సోల్డ్. అండ్ చాలా సార్లు ఏమవుతుంది ఇట్లా ఫిల్మ్ మేకర్స్ ఉంటారు ఆనెస్టీగా తీయాలనుకుంటారు, బట్ అట్ ద సేమ్ టైమ్ నీకు ఆ లెవెల్ ఆఫ్ స్కిల్ ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్. లైక్ నువ్వు
ఇప్పుడు నేను కూడా నేను ఆథెంటిక్గా నేను మిడిల్ క్లాస్ సినిమా నేను చెప్తా అది ఇది అనుకోవచ్చు, నీ కథ ఒకటి ఉండొచ్చు బట్ దాన్ని అంతే ఆథెంటిక్గా నువ్వు సినిమాలో చూపించాలంటే అదే ఫీలింగ్ జనాలకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఐ డోంట్ నో హౌ లైక్ వేణుకి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో మరి ఏమో నాకైతే ఏడలేదు కానీ ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఇట్స్ లైక్ ఒక డెబ్యూ సినిమా. వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసినారే అని అనిపిస్తుంది నాకైతే. ఒక్క సెకండ్ కూడా ఎట్లా అనిపించదు, ఇట్ ఫీల్స్ లైక్ ఈస్ డన్ లైక్ ఆ లాంగ్ షార్ట్స్ ఎప్పుడైతే తీస్తారో జనాల మధ్యలో నడుస్తూ ఉంటారు, ఒక క్యారెక్టర్ వచ్చి ఏడుస్తారు ఇంకో చోటుకి వెళ్తుంది అక్కడ ఇంకేదో అవుతుంది ఇక్కడ నుంచి ఇంకెక్కడో అవుతుంది, ఇట్ కీప్స్ మూవింగ్ ఇట్ డజంట్ ఎవర్ ఫీల్ లైక్ ఓకే అసలు అది చూపించి ఎవరికి డైరెక్టర్ గురించి తిప్పకపోతే వాళ్ళు 100% ఇది ఏదో సమ్ 10th ఫిల్మో 15th ఫిల్మో అనుకుంటారు, అంత పర్ఫెక్ట్ ఉంటుంది అది రైట్. అండ్ ఇట్ డజ్ లైక్ సచ్ అ బ్రిలియంట్ జాబ్ అండ్ ప్రాబబ్లీ లైక్ హీ ఐఎమ్ గెస్సింగ్ హీ హాజ్ లైక్ అ గ్రేట్ టీమ్ ఆబ్వియస్లీ, కెమెరా వర్క్ కానీ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి డిడ్ దేర్ జాబ్ పర్ఫెక్ట్లీ. యా అండ్ కుడోస్ టు ద గై. ఐ మీన్ నార్మల్లీ అంతకుముందు సినిమాలో చూసి కామెడీ చూసి మనం ఎట్లయితే ఇంప్రెషన్ అనుకుంటామో అది మొత్తం ఫ్లిప్ అయిపోతుంది మనిషి మీద ఆ సినిమా ఈయన డైరెక్ట్ చేసిండు అంటే ఇట్స్ లైక్ అదొక దట్ ఇన్ ఇట్సెల్ఫ్ అ ట్విస్ట్ అది. సో ఇట్స్ యా దేర్ ఇస్ సమ్ కోట్ ఐఎమ్ డెఫినెట్లీ బుచ్చరింగ్ ఇట్ నాకు సరి గుర్తులేదు కానీ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ హూమ్ యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు డూ అనేది ఉంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరు చెప్పినారు కోట్ ఇది బట్ ఇట్ ఫీల్స్ లైక్ దాట్ వేణు వెళ్దండి నువ్వు వేణు వెళ్దండి నుంచి ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తావా Perishan is number 6 for me. ఇది కూడా ఫుల్ అంటే ఫుల్ మజా ఉంటుంది. అది కాకుండా పక్క కూర్చొని నేను డైసెక్ట్ చేస్తా అంటే నీకు ఎక్కడ కూడా ఫాల్ట్ కనపడదు, లైక్ ఫ్రేమింగ్ నుంచి మ్యూజిక్ క్యూ వరకు ఎడిట్ క్యూ వరకు ఎందుకు చేస్తున్నాడు క్లారిటీతో చేస్తున్నారు అండ్ డెలిబరేట్లీ చేస్తున్నారు, నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్. అండ్ మేము పాడ్కాస్ట్ షో స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వర్సేషన్ వీ హ్యాడ్ విత్ డైరెక్టర్ అంటే పక్క రూపక్ రొనాల్డ్సన్ గారు. ఆయన మాతో కూర్చొని లైక్ చిల్ అవుతున్నాడు ఇప్పుడు ఇట్లా లిక్కి చిల్ అవుతున్నాడు అట్లా చిల్ అవుతున్నాడు 2 గంటలు 2.5 గంటలు అయిపోయింది ఆయన ఏమంటలేడు మాట్లాడుతున్నాడు కానీ మజా ఉండే అంటే అడగాల్సిన క్వశ్చన్లు అని అడిగినాం సినిమా ఎంత మజా ఉండేనో ఆయనతో కాన్వర్సేషన్ కూడా ఎంత మజా ఉండే అండ్ అది దాన్ని చూసిన తర్వాత లైక్ డీటెయిల్స్ ఇంకా బయటకు వస్తాయి కదా దట్ నథింగ్ ఇస్ యాక్సిడెంటల్ లైక్ వాట్ ఎవర్ ఇస్ పుట్ ఆన్ ఫ్రేమ్ ఫిల్మ్ ఆన్ ద ఫ్రేమ్ ఇస్ పర్ఫెక్ట్లీ వెరీ ఇంటెన్షనల్ యా అండ్ హి సీమ్స్ లైక్ ఎ వెరీ వెరీ ఇంటెన్షనల్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ yes లైక్ సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ కో సాంగ్ వస్తుంది లైక్ ఫైనల్ సాంగ్ అందులో దట్ లైక్ వెరీ యూనిక్ వైడ్ షాట్స్ ఉంటాయి మళ్ళీ వైడ్ షాట్స్ ని అంత అచీవ్ చేయాలంటే లైక్ యూ హావ్ టు గో లైక్ చాలా ఉండాలి టెక్నికల్లీ అండ్ ఆ వైట్ షాట్ కూడా ఏవి పెట్టినట్టు మ్యాజికల్ హీ బ్రింగ్స్ దట్ ఫీల్ ఇన్ టు అ ప్రాపర్ తెలంగాణ రూరల్ ప్లేస్ అండ్ ప్రాపర్ అండ్ మళ్ళీ రిప్రజెంటేషన్ గురించి వచ్చి చెప్తే ఇది కూడా చెప్పొచ్చు అండ్ ఇట్ మేక్స్ అ గ్రేట్ గ్రేట్ కామెంటరీ లైక్ వై ఇస్ ఇట్ రిప్రజెంటింగ్ లైక్ దట్. ఇప్పుడు ఇక్కడ చెప్పినప్పుడు మందది విషయమే తీసుకుంటే మందే ఉంటుందా తెలంగాణ అంటే ఎందుకు ఉంటుందో నువ్వు సినిమా చూసి తెలుస్తుంది, నీకు అర్థం కాలేదు అంటే యూఆర్ నాట్ గెటింగ్ ద పాయింట్, ఐఎమ్ సారీ బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ద పాయింట్ యా బట్ లైక్ అందుకే నాకు 6 ఉంది. సో ఫోర్త్ ఇస్ లైక్ వెరీ కన్ఫ్యూజింగ్, ఫిఫ్త్ కదా పరేషాన్ ఆర్ మంత్ ఆఫ్ మధు పరేషాన్, సో అట్లా రెండు ఇట్లా స్లాష్ పెట్టి పరేషాన్ మంత్ ఆఫ్ మధు అని రాసిన స్లాష్ పెట్టి 10 లిస్ట్ 20 లిస్ట్ వీడు అంటే ఎందుకు అంటే సి ఐ థింక్ వీఆర్ బయాస్డ్ ఎందుకంటే మేము లైక్ వెన్ ఎవర్ వీ టాక్ టు అవర్ డైరెక్టర్స్ అండ్ ఆల్ దట్ హ్యాంగ్ ఓవర్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ అస్ రైట్ వాళ్ళ ఇంటెన్షన్ యూ కాంట్ నాట్ సీ ద ఫిల్మ్ దట్ వే లైక్ ఇంత ఆలోచించారు దీని వెనకాల అని అనిపిస్తుంది అండ్ దెన్ యూ కాంట్ నాట్ లైక్ దట్ ఫిల్మ్ కదా ఎనీమోర్. అండ్ ఎప్పుడైతే మేము కూడా డైరెక్టర్తో మాట్లాడతామంటే 2-3 సార్లు సినిమాలు చూసి చాలా కేర్ఫుల్గా చూసి చూస్తాం కదా అండ్ సో అది కూడా ఉంటుంది. సో పరేషాన్ మంత్ ఆఫ్ మంత్ అంటే సో తెలుగు సినిమాలు ఇవి కొత్త సినిమాలే, అంటే కొత్త సినిమాలు అంటే మన వాళ్ళు ఇలాంటి సినిమాలు తక్కువ తీస్తారు, మన వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు ఎక్కువ తీస్తారు అండ్ రెండు వర్కౌట్ అవుతాయి అండ్
టెక్నికలీ ఆల్ ఆఫ్ దీస్ ఫిలిమ్స్ ఆర్ వెరీ గుడ్ మ్యూజిక్ వైజ్ ఆర్ ఎడిటింగ్ వైజ్, అంటే వెరీ గుడ్ అంటే లైక్ ఎక్స్ట్రాడినరీ ఇన్నోవేటివ్ స్టఫ్ అనట్లేదు, కానీ వాళ్ళ సినిమాలో ఏం చేయాలనుకుంటున్నావు అవన్నీ చాలా టు ద డాట్ చేసి వెళ్తారనమాట. సో ఐ థింక్ ఈ రెండు సినిమాలు దట్ ఇస్ వై ఐ ఇట్లా ఫోర్త్లో రెండు స్లాష్ పెట్టా, బికాస్ స్పెషల్ మెన్షన్ చెప్పాల్సినవి కాదు కదా ఇవి. సో దీస్ ఆర్ డెఫినెట్ వాచ్ ఫర్ ఎనీబడి హూస్ వాచింగ్. లేదు నా లిస్ట్లో లేదు, ఐ డెంట్ పుట్ పరిషన్ ఇన్ మై లిస్ట్. నేను ఐ థింక్ నేను అప్పుడు చూసినప్పుడు నేను స్పెషల్ మెన్షన్లో పెడదాం అనుకున్నా పరిషాన్ని, బట్ ఐ ఫెల్ట్ లైక్ చాలా మంది చూసిరు ఈ సినిమాని ఇంకేదైనా చెప్దాం అని చెప్పి నేను తీసేసిన. ఐ మీన్ ఐ థింక్ మేబీ అదర్ పీపుల్ ఎంజాయ్డ్ ఇట్ మోర్ దెన్ మీ. ఇదే నాకు దీంతో కూడా సేమ్ కొంచెం ఇష్యూ ఏముండే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ స్ట్రక్చరింగ్, లైక్ ఇట్ ఫీల్స్ సో కియాటిక్, లైక్ సినిమా నాకు అప్పుడప్పుడు కొంచెం లూప్స్లో వెళ్తుందంట అనిపించింది. లైక్ ఇట్స్ ద సేమ్ ప్రాబ్లమ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, ఇట్లా డబ్బుల కోసం వెళ్తారు డబ్బులు పోతే, డబ్బుల కోసం వెళ్తారు డబ్బులు పోతే, ఇట్లా అయితే ఉంటుంది కదా ఆ లూప్లో. నాకు మేబీ అది కొంచెం నాకు టైరింగ్ అనిపించిందేమో ఎందుకో, బట్ యా, బట్ ఐఎమ్ నేను మీ కాన్వర్సేషన్ చూసిండే రూపక్ రొనాల్డ్సన్తో, దట్ వాజ్ వెరీ గుడ్. హీఈస్ లైక్ ఐ థింక్ హీ డిడ్ అ బంచ్ ఆఫ్ లైక్ ఇంటర్వ్యూస్ ఆ తర్వాత మీది అండ్ లైక్ క్లియర్లీ హీ, నువ్వు చెప్పినట్టు హీ నోస్ వాట్ హీ వాజ్ డూయింగ్ అండ్ ప్రాపర్గా దాన్ని ఏం పెట్టాలో ఫ్రేమ్ మీద అది వెరీ కేర్ఫుల్గా దాని అంతా క్రాఫ్ట్ చేసి పెట్టాడు. సో హీ నోస్ హిస్ షిట్. సో నెక్స్ట్ ఏం చేసినా సరే యూ నో దట్ హీ విల్ నాట్ మేక్ లైక్ అ షిటీ యాస్ ర్యాండమ్నెస్ కాదు, కరెక్ట్గా ఆలోచన చేస్తాడు. నెంబర్ ఫైవ్ ఇస్ అ వెరీ డిస్టర్బింగ్ ఫిలిం, సిద్ధార్థ్ చేసింది, కాల్డ్ చిన్న. మళ్ళా చూడనేమో బట్ చాలా మంది చూడాలి సినిమా. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక సీన్ అవుతుంది అండ్ వైల్ యూఆర్ వాచింగ్ దట్ సీన్ యూ వాంట్ టు ప్యూక్, దట్ ఫీలింగ్ నాకు ఈ సినిమా చూస్తూ వచ్చింది యాక్చువల్లీ థియేటర్లో. I want to go and puke for some reason. నాకు సినిమాలో చూపిస్తారు కదా గోరీ సీన్ చూస్తే పోలీస్ ఆఫీసర్ పోయి కక్కున్నట్టు, నాకు సినిమా చూస్తుంటేనే వచ్చింది. అండ్ ఎట్ సమ్ పాయింట్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఏంటి అంటే, అందరు మగాళ్ళు మంచోళ్ళే కానీ అందరు ఆడవాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఉంది అని. అండ్ దట్ ఈస్ వేర్ యూ, ఈ డైలాగ్ చాలాసార్లు వినుంటాం బట్ ఎట్ సమ్ పాయింట్ ఆల్ ఆఫ్ అస్ నీడ్ టు ఇంట్రాస్పెక్ట్ ఆల్సో రైట్, కి ఎక్కడో అక్కడ నువ్వు కూడా యూఆర్ మేకింగ్ థింగ్స్ అన్కంఫర్టబుల్ ఫర్ ఎ మూమెంట్ అండ్ యూ హ్యావ్ టు బీ వెరీ సెల్ఫ్ అవేర్ అబౌట్ దాట్. అండ్ ఇదేదో నేను లైక్ ఏదో చెప్పాలి అని చెప్పట్లేదు, దట్ ఈస్ వాట్ ద ఫిలిం యాక్చువల్లీ సేస్ రైట్. అండ్ ఇన్ ఎ వెరీ అంటే చాలా పద్ధతిగా చెప్తుంది సినిమా, చెప్తుంది అంటే చూపిస్తుంది, చెప్తుంది ఇట్స్ నాట్ వెరీ ప్రీచీ అండ్ ఆల్, చూపిస్తుంది అంతే. అండ్ యా ఏదైనా సినిమా ఇట్లా అంటే అంత లోపల అంత టర్మాయిల్ క్రియేట్ చేసింది అంటే నాకు అసలు సినిమా గుర్తు పెట్టుకోవాలనే లేదు, బట్ ఆ సినిమా గుర్తించాలి అందరూ, లైక్ అందరూ చూడాలి టాక్ టు డైరెక్ట్, ఇట్లా షేక్ చేస్తారు ఫండమెంటల్స్ ని కొంచెం కొన్ని సీన్లతో. నా దాంట్లో నాలెడ్జ్ లో కూడా థర్డ్ పొజిషన్ లో పెట్టాను చిన్న. అండ్ మెయిన్ థింగ్ నువ్వు శాండీ నువ్వు చెప్పింది ఇట్ మేక్స్ యూ ఫీల్ లైక్ యూ షుడ్ ప్యూక్, బట్ ఒక్క చోట కూడా దే డోంట్ షో యాక్చువల్ వైలెన్స్, ఇట్స్ ఆల్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు కూడా బిహైండ్ క్లోజ్ డోర్స్ అండ్ దెన్ కెమెరా ఇక్కడ స్టిల్ ఉంటుంది అండ్ దెన్ ఇట్ గోస్ బిహైండ్ లైక్ గోడ వెనకాల వెళ్తుంది లేకపోతే ఆఫ్ కెమెరా అవుతూ ఉంటుంది, నీకు ఎప్పుడు ఆన్ కెమెరా ఎప్పుడు చూపించారు, బట్ స్టిల్ యూ ఫీల్ దట్ ఇంపాక్ట్ లైక్ అరే షిట్ అవుతుంది. ఆబ్వియస్లీ టాక్స్ అబౌట్ చైల్డ్ అబ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ద వే దట్ ఇట్ గోస్ ఇన్ టు ఇనిషియలీ చాలా బ్రీజీగా అండ్ దెన్ దెర్ ఇస్ అ డిప్ ఆఫ్ ఓకే సంథింగ్ సమ్ సీరియస్ షిట్ హ్యాపెండ్ అండ్ దెన్ ఒక థ్రిల్లర్ మోడ్ లోకి వెళ్తుంది, దాని తర్వాత రివెంజ్ మోడ్ లోకి వెళ్తుంది, ఇట్ గోస్ ఇన్ టు సో మెనీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ and brilliant film. And there is this scene most and I think one of the best scenes I've seen in this year, ekkadaithe hospital lo hospital lo when his girl is in the care, the other girl comes and hugs Siddharth, no? I think one of the అంటే ఇంకా హ్యూమర్ ఎమోషన్ దానికన్నా ట్రాన్సెండ్ అయ్యేది ఉండదేమో అంతే కదా, అంటే వాడు అక్కడి వరకు వాడు ఇద్దరికి ప్రేమ ఒకటేలా ఇచ్చాడు రైట్ రైట్. అండ్
ఆ అమ్మాయి షీ డజంట్ నో షిట్ కదా, అమ్మాయికి ప్రపంచం అంటే ఏంటో తెలియదు, సంథింగ్ హ్యాపెన్ టు హర్ అని తెలుసు కానీ ఏం జరిగిందో తెలియదు పాపం. అండ్ అది వీడ్ చేయలేదని తెలుసు, ఆమె వచ్చి ఇట్లా పట్టేసుకుంటుంది అండ్ దెన్ పీపుల్ స్టాప్ డౌటింగ్ హిమ్ నో. ఐ థింక్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ దట్ ఈస్ దట్ అదే అంటే ఇప్పుడు అందరు అంటారు ఆర్టిస్టులు అందరు వచ్చి ఇన్నోసెన్స్ ఉంచుకోవాలి, మనం ఇన్నోసెన్స్ ఉంచుకోవాలి అని. ఐ థింక్ ఇన్నోసెన్స్ ఎట్ సమ్ పాయింట్ ఇస్ యూ గివింగ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు అదర్ పర్సన్ విచ్ ఇస్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్ ఇన్ ఇట్సెల్ఫ్ రైట్. లేకపోతే నువ్వు నీ ఒక్క నువ్వు నిన్ను నమ్ముకోలేవు, అవతల నీ నమ్ముకోలేవు జీవితాంతం, నువ్వు ఆ టర్మాయిల్లోనే బతుకుతూ ఉంటావేమో. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే పిల్లలు అఫ్ కోర్స్ యాక్టింగ్ బ్రిలియంట్ అందరిది, సిద్ధార్థ్ కూడా చించి వదులుతాడు, అప్పుడప్పుడు సినిమాల్లో పిల్లల్ని చూపించినప్పుడు నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది, ఈ పిల్లలు ఎందుకు నాకంటే మెచ్యూర్ ఎందుకు మాడుతారు అనిపిస్తుంది అప్పుడప్పుడు వెన్ ఎవర్ ఐ సీ సమ్ టైమ్స్. లైక్ ఇప్పుడు వాళ్ళు మెచ్యూర్గా మాట్లాడడంలో నాకు ప్రాబ్లం లేదు, అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్ మాట్లాడడం వేరు, అప్పుడప్పుడు దే ఫీల్ లైక్ దే ఆర్ ఫుల్ గ్రోన్ అడల్ట్స్ బట్ కిడ్ బుర్ర ఇంత ఎట్లా మెచ్యూర్ అయిందనే ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు. బట్ దీంట్లో కిడ్స్ ఆర్ లైక్ కిడ్స్, నువ్వు చెప్పినట్టు దే డోంట్ నో ప్రపంచం తెలియదు వాళ్ళకి, దే ఆర్ జస్ట్ గోయింగ్ త్రూ అండ్ యునో సమ్ షిట్ హ్యాపెన్స్ టు దెమ్ రైట్. సో వాళ్ళు ఎప్పుడు కూడా దే ఆర్ నెవర్ లైక్ ఓ నేను క్లెవర్గా నేను ఇది ఆలోచిస్తాను, లైక్ అట్లాంటి డిసిషన్స్ మనం కూడా తీసుకుంటాం, మరి స్కూల్ నుంచి బయటకు వెళ్దాం, ఎక్కడికైనా బయట బంక్ కొట్టి ఇంకెక్కడ తిరుగుదాం, లేకపోతే ఇంకెక్కడికో పోదాం, దట్ ఎవ్రీబడి డస్ రైట్. అండ్ ఇఫ్ దే షోడ్ లైక్ ఓ లేదు ఒక కిడ్ కొంచెం స్మార్ట్గా ఏదో చేసి తెలివిగా తప్పించుకొని దెన్ ఐల్ బి లైక్ ఓకే ఇది నో కిడ్ డస్ దట్ లైక్ అన్ యావరేజ్ కిడ్ రైట్. అండ్ ఐ మీన్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఆ కాస్టింగ్ కానీ వాళ్ళ యాక్టింగ్ కానీ ఇస్ జస్ట్ టూ గుడ్. వాళ్ళు అసలు నేను థియేటర్ పోయినప్పుడు కూడా జనాలు అసలు స్క్రీన్ మీద అంటే ఒక పాయింట్ తర్వాత థ్రిల్లర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, దట్ హోల్ ఆటో సీక్వెన్స్ వస్తుంది అండ్ దెన్ పోలీసులు అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది, దట్ హోల్ సీక్వెన్స్ ఇస్ డన్ సో గుడ్, ద కెమెరా వర్క్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బ్రిలియంట్. సో నువ్వు ఇందాక ఏదైతే రివెంజ్ మోడ్ అన్నావు కదా, పీపుల్ వర్ షౌటింగ్ హూటింగ్ లైక్ యాజ్ అ సెలబ్రేషన్ థియేటర్లో, విచ్ ఇస్ సాడ్ ఇన్ ఇట్సెల్ఫ్. అంటే జుడిషియరీ అవంతా లైక్ సిస్టమ్ అంతా మాట్లాడితే ఇట్స్ సాడ్ రైట్, బట్ ఒక సినిమా అంత క్రియేట్ చేస్తుంది ఇంపాక్ట్ అంటే జనాల్లో ఎంత యాంగర్ ఉందో కూడా కదా, అది కూడా మనం ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ థిన్ ఎయిర్ నో ఆల్ ఆఫ్ దాట్. సో అసలు అదొక ఎక్స్పీరియన్స్ వాడి ఫేస్, వాడు అప్పటివరకు నువ్వు చెప్పినట్టు ఆఫ్ కెమెరా వాడు చేస్తాడు అనే ఒక ఫీలింగ్, దట్ ఫీలింగ్ గివ్స్ సో మచ్ యాంగర్ మనకు కూడా, ఈ నా కొడుకు సావాల్సింది అనే ఫీలింగ్ వస్తుంది. సిద్ధార్థ్ అయితే ప్రాణం పెట్టేసిండు అసలు క్రేజీ చాలా సార్లు వయసు, అండ్ పిల్లల నుంచి అంత యాక్టింగ్ ఎట్లా రాబట్టారు అని అసలు నేను ఐ వాస్ కాన్స్టెంట్లీ సర్ప్రైజ్డ్ త్రూ అవుట్. కరెక్ట్, చాలా కష్టం అది అంటే ఏం చెప్పి చేస్తారు అని. సిద్ధార్థ్ ఈ మూవీకి 1000 times అప్రిషియేట్ చేయాలేమో, ఎందుకంటే జనరలీ సో కాల్డ్ పీపుల్ హూ కమ్ అండ్ సోషల్ మీడియా యాక్టివిజం చేస్తారు కదా, దే జనరలీ డోంట్ పుట్ మనీ where they do all this. Correct. They in turn get money while doing this. But Siddharth chaala bold ga elli sontanga produce chesi cinema isadu. Which is right, like it speaks about himself a lot. Right. True. Never thinking. Very important. In fact, aa cinema lo he gets framed and he goes through so much shit aa cinema lo. Yeah. Evarana sare oka lead actor evarana atla cheskonda vaadu chaala dobbe enduka nen why would and లిటరలీ అండ్ వాడి ఫ్రెండ్తో ఉన్న డైనామిక్ కూడా, దట్ పోలీస్ ఆఫీసర్ ఎవడైతే వచ్చి సిద్ధార్థ్ని కొడతాడు, ఆల్ ఆఫ్ దట్ సీక్వెన్స్ ఇస్ డన్ సో బ్రిలియంట్లీ. అండ్ సిద్ధార్థ్ ఎప్పుడు కూడా సిద్ధార్థ్ ఫేస్లో ఒక డిఫీట్ ఉంటుంది సినిమా మొత్తం, ఎప్పుడైతే అది అయిన తర్వాత అండ్ దెన్ హీ గోస్ త్రూ హీ స్టిల్ ట్రయింగ్ టు ఫైండ్ ద కిడ్, బట్ ఇట్లా ఏం చేయాలి నేను ఈ సిచ్యువేషన్లో, బట్ అట్ ద సేమ్ టైం నన్ను నేను అనుకుంటున్నారు జనాలు. ఈవెన్ దట్ సీక్వెన్స్ వేర్ సిద్ధార్థ్ని ఏదైతే ఫ్రేమ్ చేస్తారో, వాళ్ళు దే డోంట్ టెల్ యూ, ఒక ఫోన్లో ఒక క్లిప్ ఏదో చూపిస్తారు అంతే, దే డోంట్ షో దట్ క్లిప్. కరెక్ట్ రైట్, బట్ దే షో దట్ క్లిప్ యాజ్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఇట్ సెల్ఫ్ రైట్, వేర్ కరెక్ట్ ఒక షార్ట్లో వేర్ హీఈస్ ట్రయింగ్ టు హక్ ద కిడ్ అండ్ ఆమె ఇట్లా తోసేస్తూ ఉంటుంది అండ్ దెన్ ద కెమెరా ఇస్ సార్ట్ ఆఫ్ మూవింగ్ అంటే ఏదో ఫోన్లో రికార్డింగ్ చేసినట్టు ఉంటుంది అది ఆ షార్ట్. సో దే ఆర్ షోయింగ్ దట్ ఈస్ అ క్లిప్ దట్ పీపుల్ ప్రాబ్లీ సంబడీ రికార్డెడ్ అండ్ షోడ్ ఇట్ టు ద పోలీస్ ఆర్ సంథింగ్. సో సో బ్రిలియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఆల్సో. సో ఇంకోటి నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, వాళ్ళ వదినతో డైనామిక్ ఉంటుంది కదా, బికాస్ వాళ్ళ వదిన కూడా సింగిల్ మామ్ ఉంటుంది వాళ్ళ హస్బెండ్, అది కూడా అంటే లైక్ యా బ్రిలియంట్ రైటింగ్ ఎగ్జిక్యూషన్. ఐ థింక్ యా చూడాలి చాలా మంది, ఐ థింక్ రీవాచ్ చేయడం చాలా కష్టం. వి యాక్చువల్లీ వాంటెడ్ టు డు అ పాడ్కాస్ట్ అండ్ ఆల్ సిద్ధార్థ్ అయినా ఎవరైనా వస్తే, ఎందుకంటే మేమిద్దరం మాట్లాడితే అది ఇట్ ఇస్ బేసికలీ ఏమంటుంది అని
మ్యాన్స్ప్లెయినింగ్ అంటారు కదా సంథింగ్ లేదా అది అట్లా అయిపోతుంది అని చెప్పి వాంటెడ్ ఐదర్ ద మేకర్స్ ఆర్ సమ్ ఫీమేల్ టు కమ్ బట్ ఐ థింక్ ఫీమేల్స్ కి చాలా కష్టం ఈ సినిమా గురించి మాట్లాడాలంటే. యా ఎగ్జాక్ట్ ఐ వెంట్ విత్ అ ఫ్రెండ్ తనతో ఒక అమ్మాయితో వెళ్ళాను తను షీ వాజ్ అంటే మనకి ఎట్లా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది అంటే ఐ రిమెంబర్ తన తర్వాత కాన్వర్సేషన్ చేసినప్పుడు షీ వాజ్ లైక్ అసలు నేను అంటే ఇట్స్ సో రియల్ లైక్ నువ్వు అన్నట్టు ఎవ్రీ ఉమెన్ ఫీల్స్ ఇన్ సమ్ డిగ్రీ అంటారు కదా దట్స్ ద స్కేరీ పార్ట్ దట్ ఇట్లా అందరితో ఏదో ఒక విధంగా అయింది అంటే దెన్ హౌ కమ్ యూనో మన వాళ్ళు ఇంత లొల్లి చేస్తారు లేదా మగాళ్ళకి కూడా అవుతుంది లేకపోతే ఆడాళ్ళకి మీకేనా మాకు కూడా ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ఈ నాన్ సెన్స్ కాన్వర్సేషన్ అంతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మగాళ్ళకి లేవని కాదు బట్ బట్ యా ద కైండ్ ఆఫ్ లైక్ ఏమంటారు హేట్ పీపుల్ గెట్ నువ్వు ఏదన్నా ఒపీనియన్ వాయిస్ అవుట్ చేస్తే యాజ్ అ గర్ల్ దట్ ఇది అయ్యింది అది ఇది అని రైట్ అండ్ ఇమీడియట్లీ దర్ ఇస్ సో మచ్ హేట్ రైట్ రైట్ నువ్వు ఎస్పెషలీ జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఇట్స్ సంబడీ హూఇస్ నోన్ నువ్వు వాళ్ళకి అగేన్స్ట్ గా నువ్వు ఏదన్నా అలిగేషన్ ఇస్తున్నావు యా సో షీ డిడ్ దట్ అండ్ కరియర్ లేదు పీపుల్ షీ గెట్స్ అబ్యూజ్డ్ ఈవెన్ నౌ క్రేజీ లిసన్ అండ్ నిమిషా సజయన్ యాక్టర్ ఆమె పాత్ర లైన్ చెప్తుంది సిద్ధార్థ్ అంటన్నమాట ఒక అమ్మాయి ఒక బస్ ఎక్కి తనుకున్న చోట్ల దిగి అనుకున్నట్టే లైక్ ఏమి అవ్వకుండా బస్ ఎక్కి దిగింది అంటే ఆమె చాలా చాలా లక్కీ అన్నట్టు అనే మాట లైక్ చాలా ఫాస్ట్ చెప్తుంది యూనో వెరీ దట్ లైక్ చాలా హిట్ అయితే ఉంటుంది అండ్ ఆమె ఆవిడ క్యారెక్టర్ లైక్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ లైక్ చాలా చాలా డెప్త్ ఉంటుంది ఆమె దాంట్లో అండ్ ఆల్సో వెరీ వెరీ లైక్ గ్రేట్ పర్ఫార్మర్ గ్రేట్ గ్రేట్ పర్ఫార్మర్ అండ్ షేక్ చేస్తూ ఉంటుంది అండ్ ఆలోచించిన చిన్న గురించి ఆలోచించిన పెట్టాలా లిస్ట్లో అని బట్ ఇప్పుడు ఏదైతే కారణాలు చెప్పినారో ఈ వల్ల ఈ సినిమా మళ్ళీ చూడలేను బట్ అందరూ చూడాలి కాబట్టి నేను పెట్టలేదు లిస్ట్లో అందరూ చూడాలి ఐ మీన్ రెండోసారి చూడమని చెప్పట్లేదు చూడడం అయితే డెఫినెట్లీ చూడండి సినిమా ఇట్స్ ఆన్లైన్ తెలుగులో ఉంది బ్రిలియంట్ ఐ మీన్ ఆబ్వియస్లీ తెలుగులో డబ్బింగ్ ఇస్ డన్ రియల్లీ గుడ్ సో యా నేను తెలుగులో చూసిన అండ్ కుడోస్ టు తరుణ్ భాస్కర్ ఫర్ లెండింగ్ హిస్ వాయిస్ టు ద ఫ్రెండ్స్ క్యారెక్టర్ నేను చూస్తున్నంతసేపు ఎక్కడ విన్నా అనుకున్నా శాండీని అడిగితే హి సెడ్ యాక్చువల్లీ తరుణ్ భాస్కర్ సో కుడోస్ టు హిమ్ అండ్ అది లైక్ గుడ్ ఇన్ గుడ్ ఫెయిత్ చేసినారు సో ఇట్ వర్క్స్ డెఫినెట్లీ బ్రిలియంట్ ఫిల్మ్ నా దాంట్లో లిస్ట్లో థర్డ్ లో ఉంది సో ఐ వాజ్ డిబేటింగ్ బిట్వీన్ దిస్ అండ్ మావీర్ అండ్ సెకండ్ థర్డ్ లో ఐ వాజ్ థింకింగ్ చిన్న పైన పెడదాం చిత్తా చిన్న సెకండ్ లో పెడదాం అనుకున్నా బట్ బట్ యా బోత్ ఆర్ ఈక్వల్ నా పరంగా దే ఆర్ వెరీ గుడ్ రైట్ రైట్ యా సో యా నీది నెంబర్ 5 లికిత్ నాది నెంబర్ 5 మై నెంబర్ 5 ఇస్ మలయాళం దిస్ మలయాళం ఫిల్మ్ కాల్డ్ 2018 సో దట్ ఫిల్మ్ ఇస్ అబౌట్ కేరళ ఫ్లడ్స్ గురించి ఇట్స్ లైక్ అంటే నా ప్రకారంగా ద ఫిల్మ్ ఇన్ ఇట్సెల్ఫ్ లైక్ ఏదో సమ్ ఇన్క్రెడిబుల్ స్టోరీ ఉంది అని నేను చెప్పట్లా ఇట్స్ జస్ట్ ప్యూర్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ దే కుడ్ అచీవ్ వాళ్ళ బడ్జెట్స్లో ఇట్స్ సో బ్రిలియంట్ ఆ సినిమా ఒక డిజాస్టర్ సినిమా చేయాలంటే అంత ఈజీ కాదు అండ్ ఇట్ నెవర్ లుక్స్ లైక్ ఇదేదో సమ్ ఓ స్టూడియోలో షూట్ చేశారో లేకపోతే ఏదో వీళ్ళు చీట్ చేస్తున్నారని ఒక్క సెకండ్ కూడా అనిపించదు అండ్ దెర్ ఆర్ లైక్ ఏమంటారు థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి దెర్ ఇస్ సో మచ్ హ్యూమానిటీ బిట్వీన్ పీపుల్ ఎట్లా హెల్ప్ చేసుకుంటారు ఎట్లా హెల్ప్ చేసుకోరు ఎక్సెట్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్ అండ్ దెన్ ఇట్స్ జస్ట్ లైక్ ఒక ఒక మొత్తం కమ్యూనిటీ అంతా ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ఒక ఫ్లడ్స్ వచ్చాక అండ్ హౌ విల్ పీపుల్ మేనేజ్ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఎలాంటి జనాలు బయటకు వస్తారు అండ్ దెర్ ఆర్ లైక్ దెర్ ఇస్ నాట్ వన్ మెయిన్ క్యారెక్టర్ దెర్ ఆర్ లైక్ 8 మెయిన్ క్యారెక్టర్స్ సినిమాలో రైట్ సో ఎవ్రీబడి హ్యాస్ గాట్ దర్ ఓన్ థింగ్ అండ్ దే ఫీల్ లైక్ రియల్ పీపుల్ లైక్ ఓకే నా నేను కొంచెం ఏదో నేను కొంచెం క్రియేటివ్గా ఆలోచించి ఒక ఇంటి డోర్ని నేను ఒక పడవలా చేసి నేను దాని మీద పోతా లేకపోతే సంథింగ్ యూనో దీస్ ఆర్ థింగ్స్ దట్ ప్రాబబ్లీ పీపుల్ డూ ఇఫ్ సంథింగ్ లైక్ దట్ హ్యాపన్స్ అండ్ మొత్తం దాన్ని ఎగ్జాక్ట్గా ఎట్లుందో అట్లా క్యాప్చర్ చేశారు నేనైతే మస్త్ ఎంజాయ్ చేసిన సినిమా అంటే నేను థియేటర్లో చూడలేదు థియేటర్లో చూసిన ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసామని బట్ నేను ఇంట్లో జస్ట్ కూర్చొని నా హెడ్ ఫోన్స్లో వింటే కూడా ద సౌండ్ అండ్ ఎవ్రీథింగ్ యూ జస్ట్ గెట్ ట్రాన్స్పోర్టెడ్ ఇట్స్ అ బ్రిలియంట్లీ డన్ ఫిల్మ్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్లో అసలు దాన్ని బీట్ చేసేది లేదు అనమాట సో యా ప్లీజ్ వాచ్ 2018 ఇఫ్ పీపుల్ హావెంట్ వాచ్ నేను చూడలేదు ఇంకా యాక్చువల్లీ నేను లిస్ట్లో పెట్టుకుని వదిలేసా అట్లా గ్రేట్ ఫిల్మ్ యా తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది 2018 ఉంది ఐ థింక్ ప్రైమ్లోనే అక్కడ ఉండాలి సినిమా లైక్ ఇట్ అసలు యా డైలాగ్స్ సంబంధం లేదు ఇట్స్ జస్ట్ అబౌట్ ప్యూర్లీ దట్ క్యారెక్టర్స్ అండ్ వీళ్ళు ఎట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఎట్లా వీళ్ళు రిజాల్వ్ చేసుకుంటారు అండ్ ఇట్ ఇట్ డజన్
బిగినింగ్ లోనే ఫ్లడ్స్ తో స్టార్ట్ అవ్వదు, ఇట్ ఇనిషియలీ టేక్స్ ఆఫ్, లైక్ ఇనిషియలీ ఫుల్ వర్షాలు పడతా ఉంటాయి అండ్ దెన్ ఎవరు ఆబ్వియస్లీ ఆంటిసిపేట్ చేయరు కదా ఆ లెవెల్లో ఏదైనా అవుతుంది అది ఇది అని, అండ్ దెన్ స్లోలీ హౌ ఇట్ ఎస్కలేట్స్, ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి ఎక్సెట్రా, లైక్ వాట్ ఆల్ ప్రాబ్లమ్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక ఫ్లడ్ వస్తాయి అనేది. యా దే హవ్ షోడ్ ఇట్ దే హవ్ షోన్ ఇట్ బ్రిలియంట్లీ. నైస్ రైట్. యా సో ఫర్ మీ నెంబర్ 5 మంత్ ఆఫ్ మధు, ఇందాక శాండీ కూడా మెన్షన్ చేసిన స్లాష్ పెట్టినా. సో మంత్ ఆఫ్ మధు ఫర్ ఆబ్వియస్ రీజన్స్ నాకంటే, లైక్ తెలుగు సినిమాలో ఇప్పుడు నేను మెన్షన్ చేసిన లిస్ట్లో నా లిస్ట్లోనే తెలుగు సినిమాలని లైక్ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమాలే అండ్ ఆలోచింపేస్తాయి డెఫినెట్లీ. అండ్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి లానే ఎక్కడ వ్యక్తపరచడు ఇది జరుగుతుంది వాడి బ్యూరోలో, ఈ అమ్మాయి ఇలా అనుకుంటుంది అని. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ మేక్ లైక్ ఆల్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ మేక్ గ్రేట్ గ్రేట్ స్టేట్మెంట్స్ అండ్ చాలా చాలా కామెంటరీ ఉంటుంది. అండ్ ఏజ్ వైజ్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్లో ఉంటారు, లైక్ దెర్ ఇస్ ఎ టీనేజర్, దెర్ ఇస్ ఎ మిడిల్ ఏజ్, దెర్ ఇస్ ఎ డివోర్సీ, దెర్ ఇస్ ఎ పీపుల్ హు కపుల్ హు ఆర్ సీకింగ్ డివోర్స్, ముసలి వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి. దిస్ గ్రేట్ వరల్డ్ దట్ ఈస్ క్రియేటెడ్ దేర్, చాలా చాలా బాగుంటుంది అండ్ రెసినేటెడ్ విత్ మీ లైక్ ఆన్ సో అండ్ మల్టిపుల్ లెవెల్స్ అండ్ ఆల్బమ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఫర్ ఆల్ దీస్ రీజన్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన, ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన తెలుగు సినిమా లాగా. సో ఐ పుట్ ఇట్ ఆన్ నంబర్ 4 లో ఉంది మంతో మధు. గ్రేట్ ఫిల్మ్, నేను ఎంత ఎంజాయ్ చేశాను. దీంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ మీద ఒక సినిమా తీయచ్చు. ద క్యారెక్టర్స్ ఆర్ సో రైట్. నువ్వు లైక్ దట్ గై ఎవడైతే ఇట్లా స్ట్రీక్స్ వేసుకొని వస్తాడో హెయిర్ స్టైల్ ఉంటుంది రైట్, ఎవరైతే వాడితో వాడితో డ్రాప్ చేయించుకుంటుంది లైక్ దట్ గైస్ సో గుడ్. అంటే యూ కెన్ సీ దట్ పర్సన్ ఎగ్జిస్టింగ్ ఇన్ రియల్ లైఫ్ అట్లాంటాడు రైట్. అండ్ సో లైక్ అంటే ఏమంటారు, కొన్ని కొన్ని సీన్స్ అయితే ఆర్ సో బ్రిలియంట్లీ డన్, ఎస్పెషలీ ఐ మీన్ దెర్ ఆర్ సమ్ సింగిల్ షార్ట్ సీన్స్ విచ్ ఆర్ అందరు ఇప్పుడు మీమ్స్ అయితేనే వైరల్ అవుతున్నాయి బిట్వీన్ హర్ష అండ్ తాగిన సీన్స్ కానీ వాళ్ళు ఎట్లా డిస్కస్ చేసుకుంటారు అప్పుడప్పుడు. నవీన్ చంద్ర మీద ఇరిటేషన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్, బట్ ఎప్పుడు కూడా సినిమా ఇట్ డజంట్ లైక్ షో ఎనీబడి నెగటివ్ ఆర్ పాజిటివ్ లైట్. ఇట్స్ జస్ట్ లైక్ వీళ్ళ క్యారెక్టర్స్ వీళ్ళు ఇంతే, వీళ్ళు టేక్ ఇట్ ఆర్ ట్రాష్ ఇట్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. నీకు అన్ని ఇమోషన్ ఫీల్ అవుతాను ఒక క్యారెక్టర్స్ తో. ఇరిటేషన్ వస్తుంది అప్పుడప్పుడు, జాలి వస్తుంది అప్పుడప్పుడు, మా సావ్ అనిపిస్తుంది ఏదన్నా అన్ని రైట్. విచ్ ఇస్ లైక్ అంటే అంత ప్యూర్ డిపిక్షన్ ఎప్పుడు చూడలేదు. ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్స్ అయితే నాకు గుర్తుండిపోతాయి. 8 ఆల్మోస్ట్ 8-10 క్యారెక్టర్స్ ఏమో ఉంటాయి. యూ విల్ రిమెంబర్ ఎవ్రీ క్యారెక్టర్, యూ కాంట్ ఫర్గెట్. ఐ థింక్ యూ మేడ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. ఏంటి అంటే ఈచ్ క్యారెక్టర్తో నువ్వు ఒక సినిమా తీయచ్చు అని. అంటే ఇప్పుడు జనరలీ అబ్జర్వ్, లైక్ ఇప్పుడు మన ఇంటి పక్కన చుట్టుపక్కల 2-3 ఇల్లు ఉన్నాయి అనుకో, ఆర్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ క్లోజ్ రిలేటివ్స్. ఐ థింక్ మనం ఇఫ్ యూఆర్ అ స్టోరీ రైటర్, మనం ఎవ్రీ ప్రతి ఒక్కరికి సినిమా రాయొచ్చు లిటరలీ రైట్. రైట్. అండ్ ఇఫ్ అ ఫిలిం మేకర్ ఇస్ ఏబుల్ టు డూ దాట్ ఇన్ అ ఫిలిం, బేసికలీ మనకి ఎంతో కొంత చూపిస్తున్నాడు. ఓకే, అంటే మనం ఇట్లాంటి వాడిని ఎక్కడో చూసాము అండ్ ఆ డెప్త్ వరకు వెళ్ళి రాశాడు అంటే ఇట్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ ఫిలిం కదా. Yes. And like brilliant writing. It is not easy to like write so many characters and every character feeling as real as they are. Like ఎప్పుడు కూడా నీకు ఈ క్యారెక్టర్ కొంచెం ప్లాస్టిక్ గానో అది అట్లా అనిపించదు. ఇన్ని క్యారెక్టర్ ఎక్కడ నేను ఇట్లాంటి వాళ్ళని ఉండడం నేను గమనించవచ్చు, చూసుండొచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈవెన్ పాసింగ్ లో ఎక్కడో చోట రైట్. అండ్ మెయిన్ ఏమనిపించింది అంటే ఎన్ఆర్ఐ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, దాదర్ మధు, అంటే ఎన్ఆర్ఐ డిపిక్షన్లు మన సినిమాల్లో యూజువలీ బ్యాడ్గా ఉంటాయి, బట్ ఎన్ఆర్ఐ డిపిక్షన్ అండ్ దట్ టు దట్ లెవెల్ వేర్ లైక్ ఆమె డెసిషన్స్ అన్ని నీకు ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తాయి, ఆమె థింకింగ్ కొంచెం నైవ్ అనిపిస్తుంది ఎక్సెట్రా ఎక్సెట్రా, బట్ ఇట్ ఇస్ సో ప్యూర్ లైక్ అంటే ఐ కెన్ సీ సంథింగ్ లైక్ దట్ ప్రాపర్లీ హ్యాపెనింగ్ రైట్ ఆమె లైఫ్లో ఏమైతే అవుతుందో. యా అండ్ లైక్ ద కాస్టింగ్ అండ్ ద వే దట్ షీ పర్ఫార్మ్డ్ ఆల్సో ఇస్ బ్రిలియంట్. లైక్ ఆమె ఇంటరాక్షన్స్ విత్ నవీన్ చంద్ర ఫస్ట్ టైం కలిసినప్పుడు, వాళ్ళు బీచ్ దగ్గర కలిసినప్పుడు వాళ్ళు ఎట్లయితే మాట్లాడతారు, ఇట్స్ సో గాడ్ డామ్ ఫన్నీ. అంటే వాళ్ళు అసలు ఇంటెన్షనల్ కామెడీ చేయరాలు, బట్ ద ఇంటరాక్షన్ ఇస్ సో ఫన్నీ దట్ ఈ మై రియాక్షన్స్ టు హిస్ ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్ టూ డిఫరెంట్ వరల్డ్స్ వెరీ రియల్ అండ్ ఫన్నీ. ఇట్స్ లైక్ క్లాషింగ్ ఆఫ్ లైక్ దీస్ టూ వరల్డ్స్. అండ్ అది అంటే లైక్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఆమె ఇంట్రొడ్యూస్ అవ్వగానే అబ్బా ద సేమ్ క్లిషేడ్ ఏబిసిడి వచ్చింది, ఇట్స్ గోయింగ్ టు బి బుల్షిట్ అనే రేంజ్ లో వెళ్తుంది. ఎందుకంటే ఇరిటేట్ చేస్తూనే ఇంట్రొడ్యూస్ అవుతుంది, బట్ యూ వార్మ్ అప్ టు ద క్యారెక్టర్ అండ్ షీ యాక్చువల్లీ బికమ్స్ ద టైటిల్ ఆఫ్ ద ఫిల్మ్. లైక్ అంటే ఇఫ్ యూ లుక్ ఇన్ వన్ వే, మంత్ ఆఫ్ మధు షీ డూయింగ్
సర్టెన్ థింగ్స్. సో ఆ లెవెల్ కి తీసుకెళ్లి ఒక టిట్యులర్ క్యారెక్టర్ ని నువ్వు పెట్టావు అన్నప్పుడు అండ్ యూ వార్మ్ అప్ టు ఇట్ అండ్ యు డోంట్ ఫీల్ యు ఎంపథైజ్ విత్ హర్ అండ్ లైక్ అన్ని అవుతాయి. సో సచ్ అ గ్రేట్ ఆర్క్ ఆర్క్ ఫర్ హర్ యాజ్ అ టీనేజర్ బికాస్ లైక్ డూయింగ్ టీనేజర్ షిట్ అదంతా ఉంటుంది. అండ్ దిస్ అదే మన కేర్ ఆఫ్ కంచర్ పాలన ద ఫేమస్ కిషోర్ కుమార్ పులిమేర అదే ద ఎవరైతే బొమ్మలు చేస్తాడో ఆయన ఇందులో ఉంటాడు కదా. ఆయన లైక్ ద వే ఆయన ఉంటున్న పరిస్థితులకి హీ వాంట్ సంథింగ్ అండ్ హీ లైక్ హీస్ ట్రైంగ్ టు కాన్స్టెంట్లీ కాన్జ్యూర్ అప్ రిలేషన్షిప్ విత్ అ పర్సన్. సో అది ఇంటెన్షనలీ ప్రతిసారి అది యూ సీ పీపుల్ డూయింగ్ దాట్ అంటే లైక్ యూ కెన్ ఫైండ్ పీపుల్ లైక్ దాట్ ఆల్సో. ఆయన లైఫ్ లో ఆయన ఆయన జస్ట్ ఈ ఏజ్ లో జస్ట్ తోడు కోసం చూస్తున్నాడు. హీఈస్ లుకింగ్ అట్ దిస్ ఉమెన్ హూ ఇస్ ఆల్సో యూనో సింగిల్. సో ఈస్ లైక్ యూనో మనిద్దరం కలిసి ఉండొచ్చు అనేది. ఇట్స్ లైక్ లైక్ దెర్ ఇస్ నో ఇల్ ఇంటెన్షన్, ఏదో కంత్రి ఏదో ఐడియా ఉంది. బికాస్ యూజువల్లీ అట్లాంటి క్యారెక్టర్స్ ని క్రీపీగా ఈజీగా చూపించవచ్చు. దట్ ఈస్ ద ఈజియస్ట్ థింగ్ యూ కెన్ డూ. లైక్ ఏదో ఆఫీస్ లో ఏదో అవుతుంది, వీడెవడో ఉన్నాడు లైన్ వేస్తున్నాడు అది ఇది అని. బట్ ఇట్స్ నెవర్ లైక్ దట్ ఈస్ వెరీ రెస్పెక్ట్ఫుల్. వచ్చి సిన్సియర్ గా ఏదో అది చెప్తాడు. రైట్ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. ట్రూ 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 ట్రూ. Yeah, and yeah, like lot of things we can talk about, but yeah, definitely Month of Madhu lo sound kuda nenu ante nen headphones lo chusanu nenu cinema. The sound is also done so brilliantly, and nen anukona first sing sound anukona, but it's not sing sound. Apparently it is done dubbing chesaru, but also it's like a mix of like two different things. The sound is done so well, especially our beach scenes lo gaani. నీకు యూజువల్లీ ఏమవుతుంది బీచ్లో ఎప్పుడైనా సింగ్ సౌండ్ చేసినప్పుడు అప్పుడప్పుడు నీ వాయిస్ తగ్గిపోతుంది అండ్ ద బీచ్ సౌండ్ ఈజ్ మచ్ హయ్యర్. బట్ దీంట్లో ఎప్పుడు కూడా అట్లా ఓవర్ పవర్ అయినడం. నీకు డైలాగ్స్ చాలా క్లియర్గా అనిపిస్తాయి అండ్ యూ స్టిల్ ఫీల్ లైక్ యు ఆర్ విత్ దెమ్. రైట్ అండ్ చాలా సీన్స్లో జస్ట్ ఊరికి అట్లా కెమెరా నిల్చొని ఉంటుంది అంతే. యూ జస్ట్ హ్యావ్ టు వాచ్ దెమ్ గో త్రూ దిస్ హోల్ యా దిస్ హోల్ సీన్ అండ్ వాట్ పర్ఫార్మెన్స్ తను కూడా కలర్ స్వాతి షీసో క్యారెక్టర్ స్విచ్ అయితే అన్ని క్యారెక్టర్స్ కి ఆర్క్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఐ డోంట్ నో హౌ 8 పీపుల్ హ్యావ్ బ్రిలియంట్ ఆర్క్స్ సినిమాలో. కలర్ స్వాతి క్యారెక్టర్ ఎట్లయితే పాస్ట్ లో చూపించినప్పుడు ఆమె ఎట్లా కొంచెం బబ్లీగా కొంచెం నైవ్ ఉంటుందో, అండ్ దెన్ ఎప్పుడైతే ప్రెసెంట్ లో చూపించినప్పుడు షీఈస్ సో స్టోయిక్. లైక్ అసలు ఆమెకి మొత్తం లైఫ్ చూసేసింది ఆమెకు అర్థం అయిపోయింది ఇది నాన్ సెన్స్ అంతా. ఆ స్విచ్ అనేది నెవర్ లైక్ ఎక్స్ప్లెయిన్ ఇట్ రైట్, బట్ యు అండర్స్టాండ్ దట్ వై ఇస్ షీ లైక్ దట్ నౌ, తన లైఫ్ లో ఏం వెళ్ళింది ఏంటి అనేది. సో ఇట్స్ సో లైక్ బ్రిలియంట్లీ డన్ అనిపించింది. సచ్ అ గ్రేట్ పర్ఫార్మర్ చాలా పర్ఫార్మెన్స్ చాలా చాలా అందంగా ఉంటారు అండ్ బ్యూటిఫుల్ టూల్ స్టఫ్. కరెక్ట్. ది ట్రావెల్ విత్ ద ఫిల్మ్ ఫర్ 2 ఇయర్స్ లైక్ ఎవరీ క్రూ మెంబర్ ద లీడ్ కాస్ట్ అండ్ డైరెక్టర్ రైటర్ అందరూ. సో యా దట్స్ వై ప్రాబ్లీ this came out, but yeah, one of the best films. So okay, like telugu lo vachina films lo yeah I will put telugu cinema lo aithe nen dan top lo pedta na prakaranga. I think direct telugu films lo yeah Month of Madhu was my top. Yeah, but yes. Yeah, because we have other language dub films lo unnai kabatti adu koncha kindaku pettanu gaani, but yeah, it's brilliant. Yeah right yeah. So yeah, Narish number 5 and Nico number 4 Lirikit ki. So Sandy, you are number 4. ఇందాక నెంబర్ 4 చిన్న సారీ పరేషాన్ మంత్ ఆఫ్ మధు. ఓకే పరేషాన్ ఆర్ మంత్ ఆఫ్ మధు అన్న. సో యా పరేషాన్ గురించి మాట్లాడడం. యా సో నెంబర్ లిఖిత్ నెంబర్ 4 యు సెడ్ మంత్ ఆఫ్ మధు. సో ఫర్ మీ ఇట్ వాస్ మిస్ శెట్టి మిస్టర్ పోలీ శెట్టి విచ్ వి ఆల్రెడీ స్పోక్ అంతకు ముందు మాట్లాడాం. సో మై నెంబర్ 3 యా యా సాండీస్ నెంబర్ 3 యా మై నెంబర్ 3 ఇస్ మా ది చిత్త చిన్ననే. Yeah, we already talked about it. My number 2 is also Mahaviran, so we already talked about that also. So yeah, I think my number 3 is Mahaviran. 3 and 3 Mahaviran. Mahaviridu ade. Nee 3 for me it's Balagam. We spoke about Balagam. Okay. So not 2 Sapta. Okay. Both side A and side B. Okay. No, neelo kuda slash chesna. Okay, very good. అంటే సి ఐ థింక్ సైడ్ ఏ ఐ ప్రిఫర్ సైడ్ ఏ మోర్, బట్ సైడ్ బి నేను సెకండ్ టైం చూడలే. ఐ వాంట్ వాచ్ ఇట్. బట్ సైడ్ ఏ ఇస్ అంటే ఇక నువ్వు ఇక మరీ తెలంగాణ భాషలో చెప్పాలంటే నువ్వు ఎంత
ఇంత జిందగీలో ఇంత కరెక్ట్ ఇద్దాం అనుకున్నా లైఫ్ ముడ్డ ఊడిపోవాలంటే ముడ్డ ఊడిపిస్తుంది నేను అన్న ఇన్ఫరెన్స్ నేను ఆ సినిమా నుంచి తీసుకున్నా. అండ్ దట్ ఈస్ వెరీ, అంటే అది అంత మంచి ఇన్ఫరెన్స్ కాదు సినిమా నుంచి తీసుకోవడం, బట్ అది ఇట్ డిస్టర్బ్ మీ అలాట్. బట్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లైఫ్ ఏమో. రైట్. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్లీ షార్ట్, ఎడిటెడ్, మ్యూజిక్ చాలా బాగుంటుంది, లిరిక్స్ బాగుంటాయి, డైలాగ్స్ బాగుంటాయి. రుక్మిణి, ఐ థింక్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ రుక్మిణి ఆఫ్టర్ వాచింగ్ దట్ ఫిలిం. లైక్ జస్ట్ అంటే రుక్మిణి కూడా కాదేమో, జస్ట్ ఆ క్యారెక్టర్ ఏమో రుక్మిణి ఐ డోంట్ నో, అంటే ఒక ఆ క్యారెక్టర్లో ఫేస్లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక తపన ఉంటుంది, అన్నీ కనబడతా ఉంటాయి. యా, ఐ థింక్ చాలా నచ్చింది. అండ్ సైడ్ బీలో కూడా దెర్ ఇస్, ఇఫ్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ నాట్ వాచ్ సైడ్ బీ, బట్ ఒక కంక్లూజన్ ఉంటుంది, ఒక ఐ థింక్ హీ, అంటే మళ్ళీ ఐ థింక్ పీపుల్ అంతా రివెంజ్ యాక్షన్ మోడ్లోకి వెళ్తాను, హీ స్టిల్ గోస్ టు అదే చేస్తాడు, మళ్ళీ సైకాలజికల్ లెవెల్లోకి వెళ్ళి ఒక మంచి వాడు ఏదైతే టర్బ్యులెన్స్ ఉంటుందో వాడి బ్రెయిన్, వాడి హార్ట్ బ్రెయిన్లో ఒక రిలేషన్ బ్రేక్ అయినాక అది చూపించడానికి ట్రై చేస్తాడు. అండ్ వెరీ, చాలా చాలా వెరీ 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 గుడ్. యా, గ్రేట్ ఫిల్మ్. అంటే టెక్నికల్లీ దాన్ని అసలు దాన్ని అసలు డిబేట్ చేయడానికి లేదు. ఇట్స్ వన్ ఆఫ్ ద లైక్ సైడ్ ఏలో దట్ లాస్ట్ 10 మినిట్స్ ఏదైతే ద వే దట్ తన తన పెళ్ళికి అండ్ వీడికి వెన్ హీ ఫైట్స్ అగేన్స్ట్ దట్ గై, ఇట్స్ సో బ్రిలియంట్లీ డన్. అండ్ దట్ బ్యాక్గ్రౌండ్ ఆ సాంగ్ కానీ, ఆ సాంగ్ అయితే నేను ఎన్నిసార్లు విన్నాను ఆ పాట సంతసాగర్, అండ్ ఆ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది అండ్ దెన్ ఇట్ కట్స్ టు బోత్ థింగ్స్ అండ్ ద వే దట్ ఇట్ ఈస్ ఇంటర్ కట్, లైక్ ఆమె గడి తీస్తుంది, గడి వేస్తుంది, వీడు వీడు ఐ థింక్ డోర్ తీస్తాడు, లైక్ ఇట్ ఇట్ బేసికలీ ఇట్ గోస్ బ్యాక్ అండ్ ఫోర్ బిట్వీన్ దోస్ క్యారెక్టర్స్. అంటే శాండీ చెప్పింది ఒకటి ఏంటంటే దట్ మన్షోల్తో కూడా ఇంత ఇంత దరిద్రం అవ్వచ్చు అనేది బేసికలీ ది ఎక్స్ప్లెయిన్ దట్ ఇట్ క్యాన్ టర్న్ యువర్ లైఫ్ అరౌండ్ అనేది, దట్ నువ్వు ఏదో నేను మంచి చేస్తాను అంతే నాతో నాతో ఏం ప్రాబ్లం రాదు అది ఇది అనేది, లైక్ యూ క్యాన్ గెట్ ఇన్ టు సమ్ షిట్ విచ్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్ అనేది. రైట్. అండ్ ఐ మీన్ వన్ ఆఫ్ ద లైక్ బెస్ట్ డెపిక్షన్స్ ఆఫ్ జైల్ అనిపించింది నాకు, అంటే ఎంత క్రూరంగా ఉంటుంది జైల్ అనేది. పీపుల్ కీప్ థింకింగ్ ఓ నువ్వు ఎవ్రీ డే నువ్వు ఆర్ ఎవ్రీ వారం నువ్వు కలవచ్చు నీ క్లోజ్ మేట్ నీ నీ ఫ్యామిలీ మెంబర్స్తో అది ఇది అనేది, బట్ ఇట్స్ లైక్ పీపుల్ లివ్ దేర్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. రైట్. అండ్ ఒక పాయింట్ తర్వాత యూనో మన బ్రెయిన్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ మనం వీఆర్ లైక్ అయిపోయింది ఇంక ఎన్ని రోజు ఎన్ని ఏళ్ళ నేను ఇంకా వీళ్ళ లోపల ఉన్నాను, నేను ఎవ్రీ డే నేను వెళ్ళి నేను ఎందుకు చేస్తాను. రైట్. ఎనీబడి లైక్ వాట్ ఎవర్ లెవెల్ ఆఫ్ లవ్ యూఆర్ అట్, రైట్, అట్ సమ్ పాయింట్ ఆ థ్రెడ్ బ్రేక్ అవుతుంది అనేది ద వే దట్ దే షో ఈ సినిమాలో సో బ్రిలియంట్. ఫస్ట్ సినిమాలో నాకు నాకు మెయిన్ ఏందనిపించింది అంటే ఫస్ట్ సినిమా వీడికి ఎన్ని దరిద్రాలు అవుతారా వీడికి, ప్రతి దాంట్లో వీడికి ఈ కీప్స్ గోయింగ్ డీపర్ అండ్ డీపర్, షిట్ అవుతుంది అండ్ దెన్ ఇంకోటి ఏదైతే ఇంకోటి ఏదైతే వీడు మొత్తం లైఫ్ అంతా దరిద్రంలోకి వెళ్ళిపోతుంది. నేను సైడ్ బి దాని వల్ల నేను సైడ్ బి కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తాను బికాస్ సైడ్ బి హీ కమ్స్ అవుట్ అండ్ దెన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆబ్వియస్లీ లైక్ ఏమంటారు హీ గోస్ త్రూ ఆల్ ద క్యారెక్టర్స్. సైడ్ బిలో కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి బట్ సైడ్ బిలో దెర్ ఇస్ సో మచ్ లైక్ అగైన్ కెమెరా వర్క్తో దీంతో హీ ప్లేస్ అరౌండ్ లైక్ సైడ్ బిలో మొత్తం అన్ని షార్ట్స్లో వెన్ ఎవర్ రక్షచరి లుక్స్ అట్ రుక్మిణి ఎప్పుడు కూడా డైరెక్ట్గా చూడ్డు, హీ లుక్స్ ఆల్వేస్ లైక్ ఒక ట్రైన్ దాంతో విండోలో నేను చూస్తాడు. హీ స్టిల్ లైక్ ఇట్ ఫీల్స్ లైక్ హీ స్టిల్ అంటే ద సింబలిజం ఇస్ ఆబ్వియస్లీ హీ స్టిల్ ప్రిజనర్ ఇన్ హిజ్ ఓన్ లవ్ బేసికలీ తన లవ్లో తను ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయింది, షీఈ్ ఆల్రెడీ మూవ్డ్ ఆన్ బట్ హీఈస్ నాట్ మూవ్డ్ ఆన్ రైట్. సో వాడు ఎప్పుడు కూడా తను అట్లాగే చూస్తూ ఉంటాడు, దక్కని చూస్తూ ఉంటాడు అక్కడి నుంచి అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ షోన్ లైక్ దట్. అండ్ లాస్ట్ లైక్ క్లైమాక్స్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ అనాలి యాక్షన్ ఉంటుంది లాస్ట్లో విచ్ ఇస్ వెరీ గ్రిటీ ఆల్మోస్ట్ కంటిన్యూస్ ఉంటూ ఉంటుంది సినిమా. యా ఇట్స్ దట్స్ ఆల్సో డన్ రియలీ వెల్ యాక్షన్ సీక్వెన్స్. అండ్ ఏదైతే లాస్ట్ షార్ట్ ఉంటుందో లాస్ట్ షార్ట్ ఏదైతే ఇట్ ఓపెన్స్ టు దట్ అదే గ్రాన్యుల్ ఇట్ ఓపెన్ అవుతుంది కదా నువ్వు ఫైట్ తర్వాత, ఐ థింక్ దట్ ఈస్ అంటే హీ వాంటెడ్ టు మేక్ ఇట్ పొయెటిక్ అండ్ ఇట్ ఇట్ అండ్ పొయెటిక్ గానే చేశాడు అది దట్ ఇట్లా ఇట్లా అవుతుందని. అండ్ నాకైతే చాలా వర్కౌట్ అయింది అది ఆనెస్ట్గా బికాస్ అది ఎస్టాబ్లిష్ అంటే సినిమా టైటిల్ పెట్టిందే అందుకు కదా. సో బ్రిలియంట్ బ్రిలియంట్ ఫిల్మ్స్. నీ లిస్ట్లో ఉందా లిఖిత్? లేదు నా లిస్ట్లో నేను పెట్టలేదు సప్తసాగరాలు దాటి. అంటే ఐ థాట్ మేబీ అంటే 10 లిస్ట్లో అది నాకు సెట్ కాలే, లైక్ ఐ కుడ్ హ్యావ్ మేబీ ఇంకా కొంచెం 15-20 అట్లా ఉంటే మేబీ నేను సప్తసాగరాలు పెట్టేవాడిని. ఐ డెంట్ ఎంజాయ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ అదర్ పీపుల్ డెడ్. నాకు అదే ఇట్లా నాకు మెయిన్ ఏమనిపించింది అంటే ఒక టూ త్రీ కంప్లైంట్స్ ఏంటంటే ఒకటి ఏంటంటే ఇట్ ఫెల్ట్ ఇండల్జెంట్. అంటే వాళ్ళు ఇనీషియల్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు దే డెంట్ థింక్ ఇట్ వాస్ గోయింగ్ టు బి టూ ఫిల్మ్స్ రైట్. ఐ థింక్ ఐ రిమెంబర్ ఐ సా ఇంటర్వ్యూ
సినిమా స్టార్ట్ చేసిన కొంచెం షూట్ చేసిన తర్వాత దే థాట్ ఓకే దెర్ ఇస్ ఇనఫ్ ఫర్ ఇట్ టు బి టూ పార్ట్స్ రైట్ ఐ స్టిల్ థింక్ దట్ ఇట్ కుడ్ బి లైక్ అ టైట్ 3-hour ఫిల్మ్ అని నాకు అనిపిస్తుంది. అంటే మొత్తం నువ్వు ఫస్ట్ హాఫ్లో మొత్తం ఈ సైడ్ ఏ అండ్ సైడ్ బి సెకండ్ హాఫ్ చేయొచ్చు అనిపించింది నాకు. బికాస్ ఇట్ లైక్ ఐ ఫీల్ లైక్ నువ్వు ఏమంటారు ఆ డెప్త్ ఆఫ్ వాడికి ఎంతైతే షిట్ అవుతుందో ఆ చూపించడం, కొన్ని సీక్వెన్సెస్ తీసేసినా కూడా పర్లేదు అనమాట. లైక్ దెర్ ఇస్ అ సీక్వెన్స్ వేర్ సైడ్ ఏలో, పెద్ద స్పాయిలర్ కాదు, వేర్ హీ ట్రైస్ టు ఎస్కేప్ ఇన్ అ ట్యాంకర్ ఐ థింక్, దాంట్లోనే ఎక్కడో దాక్కొని వెళ్తాడు అండ్ దెన్ మళ్ళీ పట్టుబడతాడు, మళ్ళీ వాడిని బొక్కలోకి వేస్తాడు. లైక్ ఇప్పుడు అంటుంది ఆ సీక్వెన్స్ నువ్వు ఎందుకు చూపిస్తున్నావు దట్ హీస్ ట్రయింగ్ టు ఎస్కేప్ బట్ హీ స్టిల్ కాంట్ రైట్. బట్ ఐమ్ సీయింగ్ నువ్వు ఆ సీక్వెన్స్ పెట్టకపోయినా కూడా ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ లైక్ ఇట్ అంటే అంత లైక్ ఏదో పెద్ద డిఫరెన్స్ చేస్తుందని నేను అనుకోను. లైక్ సీక్వెన్సెస్ లైక్ దట్ ఆర్ లైక్ కొన్ని సీక్వెన్స్ యాక్చువల్ సీక్వెన్సెస్ లెంత్ కూడా కొంచెం మేబీ తగ్గించి మేబీ ఇట్ కుడ్ బి లైక్ 3-hour ఫిల్మ్ అని నా ఒపీనియన్. బట్ దెన్ యా అందుకు నాకు అంత లైక్ నేను లిస్ట్లో పెట్టాలని అనిపించలేదు. సో అంటే యాక్చువల్లీ ఐ హావ్ అంటే వాడు అది ఎందుకు చేస్తాడు అని ఆర్గ్యూ చేయాలంటే ఐ వుడ్ ఆర్గ్యూ ఇట్ బట్ ఎందుకు నేను ఐ వుడ్ నాట్ గో దేర్ బట్ ఫర్ మీ సబ్ సార్ దాటి సైడ్ బి ఈజ్ నెంబర్ 2. ఇట్ వర్క్డ్ వండర్స్ అండ్ ఐ థింక్ ఇట్స్ అ మాస్టర్ పీస్. ఎందుకు అంటున్నా అంటే ఫర్ ఆల్ ద బిల్డప్ దట్ నువ్వు చెప్పినట్టు ఫర్ ఆల్ ద బిల్డప్ దట్ వన్ గివ్స్ యూ అండ్ ఆల్సో ప్రాబ్లీ ఐమ్ బయాస్డ్ ఎందుకంటే నేను వన్ నేను థియేటర్కి వెళ్ళికి పోయినా కానీ నేను సైడ్ బి నేను థియేటర్లో చూసిన సో ఇట్ వర్క్డ్ సో వెల్ ఫర్ మీ ఇన్ ఆల్ ద వేస్ అండ్ ఎవ్రీ పోయెటిక్ థింగ్ పెయిడ్ ఆఫ్ ఫర్ మీ అండ్ అది సెల్ఫ్ ఇంటెలిజెంట్ ఉంటున్నామని అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఎందుకంటే వెన్ ఈస్ గోయింగ్ ఫర్ ద పోయెటిక్ థింగ్స్ అండ్ నీకు ఆ ప్రెజెంట్ ఎలా అయితే ఎస్టాబ్లిష్ చేస్తాడో వన్లో లిటరల్ ప్రెజెంట్ చూపిస్తాడు అండ్ దాన్ని కంటిన్యూస్గా 2లో ఎలా అయితే దాన్ని విజువల్స్ ద్వారా కానీ ఆర్ హీ డస్ సమ్ జిమిక్స్ అండ్ లైక్ డ్రీమ్ సీక్వెన్సెస్ ఉంటాయి సో ఆల్ దట్ ఏవైతే చేస్తాడో అన్ని నాకు బ్రిలియంట్గా వర్కౌట్ అవుతూ ఉన్నాయి అండ్ ఐ వాస్ లిటరలీ ట్రిప్పింగ్ ఆన్ ద ఆల్బమ్ అనమాట. అగైన్ గ్రేట్ గ్రేట్ ఆల్బమ్ తెలుగులో కూడా, నేను తెలుగులోనే విన్నా పాటలు, నేను ఫిల్మ్ కన్నడలో చూసిన కానీ తెలుగులో విన్న పాటలు, గ్రేట్ గ్రేట్ ఆల్బమ్. సో లైక్ నేను నా హెడ్లో నేను నా థియరీ సల్లేసుకుంటూ ఐ వాస్ మేకింగ్ ఆల్ మై కంక్లూజన్స్ ఫర్ వన్ అండ్ వెన్ ఐ వాచ్ టూ అండ్ వెన్ థింగ్స్ స్టార్టెడ్ టు పే ఆఫ్ ఇట్ వాస్ లైక్ క్రెసెండో హిట్ అయింది అంటారు కదా. సో ఎమోషనలీ వాస్ వెరీ మూవ్డ్ బై ద ఎండ్ అండ్ సో నేను చాలా అలా నాకు చాలా చాలా నచ్చింది అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ టెక్నికలీ యూ కాంట్ పాయింట్ వన్ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అన్ని పేపర్ పైన రాసుకొని నీకు ఇట్లా ఎడిట్ చేయాలి, నేను ఇక్కడ ఎడిట్ చేస్తా, ఇక్కడ కట్ చేస్తా, ఇక్కడ నేను క్యూ చేస్తా, అలా చేసినట్టు అనిపిస్తుంది. సో గ్రేట్ గ్రేట్ స్టఫ్ అండ్ ద థింగ్స్ హీ డస్ విత్ మిర్రర్స్ ఇన్ ద సైడ్ బి త్రూ అవుట్ విత్ ద కలర్స్ విత్ బ్రోకెన్ థింగ్స్ అండ్ బ్రోకెన్ ఏరియాస్ బ్రోకెన్ కారిడోర్స్ అబాండన్డ్ బిల్డింగ్స్ అబాండన్డ్ వెహికల్స్ సెటప్ అండ్ పే ఆఫ్ లైక్ ఫస్ట్ పార్ట్లో ఉన్న సెటప్స్ని సెకండ్ పార్ట్లో ఎలా పే ఆఫ్ చేస్తాడు ప్రతి చోట నాకు ఇట్ కెప్ట్ హిట్టింగ్ మీ. సో అందుకే ఐ పుట్ సప్తసాగరాలు దట్ ఈస్ సైడ్ బి ఇన్ నెంబర్ 2. తెలుగులో కూడా ఆఫ్ కోర్స్ తెలుగులో డబ్బా అయింది, గ్రేట్ గ్రేట్ ఫిల్మ్. సో సైడ్ ద మోస్ట్ బ్రేవెస్ట్ చాయిస్ ఏమనిపించింది అంటే దట్ నువ్వు సైడ్ బి ఐ మీన్ మేబీ చెప్తే స్పాయిలర్ అవుతుందేమో బట్ ద చాయిస్ దట్ హీ మేక్స్ బిట్వీన్ ద ప్రొటాగనిస్ట్స్ సైడ్ బిలో ఎవరైనా వేరే డైరెక్టర్ అనుకో దే వుడ్ గో ద ఈజీ రౌట్ విచ్ ఇస్ బేసికలీ ఓ వీడు జైల్లో బయటకు వచ్చాడు అండ్ దెన్ బట్ హీ డజంట్ గో దట్ వే రైట్ లాస్ట్ వరకు విచ్ ఇస్ అంటే అండ్ స్టిల్ కీప్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫిల్మ్. నువ్వు ఒక్క సెకండ్ కూడా మళ్ళీ లేదా రే బై నీకు ఆ తప్పని ఉంటుంది కానీ బట్ ఇట్స్ నాట్ లైక్ నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వు సినిమాతో, ఇట్ స్టిల్ గోస్ ఆన్ అండ్ దెన్ నువ్వు చెప్పినట్టు ఇట్ హ్యాస్ లైక్ అ వెరీ నైస్ పోయెటిక్ ఎండింగ్. వాడికి లాస్ట్లో ఏమవుతుంది దానివల్ల తనకేం ఇంపాక్ట్ అవుతుంది లైఫ్లో అనేది ఇట్ షోన్ బ్రిలియంట్లీ. యా లైక్ నాకు సినిమాలో బీఫే లేదు, నాకు ఓన్లీ ఇదే నాకు ఏమనిపించింది అంటే దట్ యా ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ షార్టర్ అని నాకు అనిపించింది. యా మేబీ ఇఫ్ యూ వాస్ గివెన్ 3-hour 20 minutes 3-hour 30 minutes రన్ టైమ్ లైక్ మార్టిన్ స్కార్సెసీ ఆర్ వంగ మేబీ వుడ్ హావ్ మేడ్ అ సింగిల్ ఫిల్మ్ అవుట్ ఆఫ్ దిస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ మేబీ యా సో యా దట్స్ ఫర్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది లైక్ బికాజ్ నేను కొంతమంది రికమెండ్ చేశాక లైక్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి ఇది అందరూ వాడే పదం లాగ్ అంటారు ఈ సినిమా లాగ్ ఉంది అని ఎవ్రీబడి సేస్ ద సేమ్ థింగ్ రైట్. సో నేను లైక్ నాకు ఇప్పుడు నేను యాజ్ అ పర్సన్ నాకు ఇట్లాంటి పేస్ ఉన్న సినిమాలు నేను చాలా ఎంజాయ్ చేస్తాను రైట్. నాకే కొంచెం అప్పుడప్పుడు నేను
కొంచెం నేను ఫటీగ్ వస్తుందని నాకు అనిపిస్తే దాంతో ఐ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ఫర్ పీపుల్ హూ డోంట్ లైక్ హూ ఆర్ నాట్ ఇన్ హూ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా. అండ్ వాళ్ళైతే సీదా దాన్ని 15 నిమిషాల్లో తీసి పడుతున్నారనే ఫీలింగ్ నాకు వచ్చింది. రైట్, ఇట్స్ లైక్ ఎంత పోతుంది రా ఇది, ఎంత స్లోగా వెళ్తుంది అది ఏదైనా ఫీలింగ్. సో ఐ థాట్ మేబీ ఇట్ కుడ్ బి లైక్ అ టైటర్ ఫిల్మ్ అనిపించింది. యా, బట్ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ కూడా కాదు అన్నట్టే. అబ్సల్యూట్లీ నాట్. బట్ లైక్ డెఫినెట్లీ వర్క్ ఫర్ మీ. సో అంటే కాంట్ వెయిట్ ఫర్ ద ఓటీటీ రిలీజ్, మళ్ళీ చూడాలనుకుంటున్నా. బట్ నాకైతే నమ్మట్ కరెక్ట్, ఐ విల్ ఆల్సో సీ ద ఫిల్మ్ పక్కా థియేటర్. నేను సైడ్ ఏ నేను ఆన్లైన్ చూసాను, సైడ్ బి ఐ వెంట్ టు ద థియేటర్. ద తెలుగు డబ్ ఇస్ ఆల్సో డన్ రియలీ వెల్. యాక్చువల్లీ మోస్ట్లీ దీంట్లో పెద్దగా అంత డైలాగ్స్ ఉండవు. రైట్, ఇట్స్ నాట్ అ డైలాగ్ హెవీ ఫిల్మ్. ఇట్స్ ఆల్ లైక్ ఫ్రేమ్స్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ జస్ట్ థింగ్స్ హ్యాపెనింగ్ ఆన్ స్క్రీన్. సో ఇట్స్ నాట్ లైక్ అండ్ డైలాగ్స్ ఉన్న డైలాగ్స్ కూడా ఇట్స్ నాట్ లైక్ దాంట్లో ఏదో సమ్ ఎక్స్ట్రా లెవెల్ పోయట్రీ ఏం లేదు దాంట్లో. దే ఆర్ వెరీ బేసిక్ కాన్వర్సేషన్స్. సో ఐ థింక్ తెలుగు డబ్ ఇస్ ఆల్సో డన్ రియలీ వెల్. నేను సైడ్ బి చూసాను నేను థియేటర్లో. అండ్ యా, నేను సైడ్ బి నేను ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాను సైడ్ సైడ్ ఏ కంటే. ట్రూ ట్రూ ట్రూ. రైట్ రైట్. ఐ థింక్ నీ నెంబర్ 2 ఏంటి? నా నెంబర్ 2 ఇస్ మావీరన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. సో శాండీస్ నెంబర్ 1 ఇస్ బలగం. సో లిక్విడ్స్ నెంబర్ 1. నా నెంబర్ 1 నేను ఇది పెడదామా వద్దా ఇంకా కింద పెడదాం అనుకున్నా, బట్ మై నెంబర్ 1 ఇస్ ముకుంద నున్ని అసోసియేట్స్. దాని తెలుగు డబ్ కూడా ఉంది ఈ సినిమాది. నేను అది జాన్లో వచ్చింది అనుకుంటా. ఐ స్టిల్ నాకు ఇప్పుడు కూడా ఐ మీన్ మేబీ నా టేస్ట్ అదేమో, నాకు ఇట్లాంటి డార్క్ సినిమాలు బాగా ఇష్టం. అండ్ ఐ నెవర్ సా, అంటే దెర్ ఆర్ ఇంగ్లీష్ ఫిల్మ్ ఎగ్జాంపుల్స్ నేను తర్వాత తెలుసుకుంది, బట్ నేను ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం దట్ ద ప్రొటాగనిస్ట్ ఇస్ బేసికలీ ద ఫిల్మ్ ఇస్ అబౌట్ అన్ యాంటాగనిస్ట్. రైట్, వాడు దొంగనా కొడతాడు అండ్ వాడు మొత్తం సినిమా మొత్తం సక్సీడ్ అయితేనే ఉంటాడు వాడు వాడు చేసే దొంగ పనులు. రైట్, హీ స్టార్ట్స్ ఆఫ్ బీయింగ్ అ స్మాల్ లాయర్ అండ్ హౌ హీ లైక్ డస్ సచ్ క్రేజీ షిట్ టు గెట్ అహెడ్ ఇన్ హిస్ కరియర్ ఎక్సెట్రా. రైట్, నేను ఇట్లాంటి అండ్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ నాకు డార్క్ కామెడీ చాలా ఇష్టం. ద వే దట్ హీస్ వాడి లోపల ఇన్నర్ వాయిస్ని వాడు ఎట్లయితే ఎక్స్పోజిషన్లో వాడతాడో, లైక్ వాడు కాన్వర్సేషన్ ఒకటి చేస్తూ ఉంటాడు బట్ హీస్ థింకింగ్ సంథింగ్ ఎల్స్. రైట్, అండ్ వితౌట్ ఎనీ ఫిల్టర్ వాడు ఏది ఉందో అది నోటికి చెప్తూ ఉంటాడు. అదంతా సినిమాలో చూపిస్తారు. రైట్, వెరీ ఫనీ. అండ్ సమ్ ఆఫ్ ద సీక్వెన్సెస్ అట్లా మనుషులు చనిపోయేది లేకపోతే అది ఇది దాన్ని చాలా ఏమంటారు స్లో మోషన్లో ఏదో సమ్ రొమాంటిక్ సాంగ్ లాగా చూపిస్తాడు. రైట్, నేను ఇట్లాంటి నేను అట్లాంటి ట్రీట్మెంట్ నేను ఎప్పుడు చూడలేవు సినిమాలో. దట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్ అ బ్యాడ్ గై బట్ యూ డోంట్ వాంట్ హిమ్ టు లూజ్. వాడు అట్లానే వీడు ఇట్లా గెలుచుకుంటూ వెళ్ళిపోవాలి వీడు. అండ్ బ్రేకింగ్ బ్యాడ్ ఇస్ దేర్ బట్ బ్రేకింగ్ బ్యాడ్లో దేర్ ఇస్ స్టిల్ అ బ్యాక్ స్టోరీ. రైట్, వాడు ఒక ఫ్యామిలీ ఉంది లేకపోతే ఇంకేదో ఉంది. రైట్, యూ స్టిల్ ఎంపతైజింగ్ విత్. బట్ దిస్ గై ఈస్ అ క్లియర్ యాసోల్. రైట్, బట్ అ వెరీ స్మార్ట్ యాసోల్. సో అందుకు నీకు వీడు వీడితో వీడిని ఎవడు ఫైట్ చేయలేడు, వీడు ఏ సిచ్యువేషన్ అయినా సరే వీడు దాని నుంచి బయటపడతాడని ఫీలింగ్ వస్తుంది. అండ్ ద వే దట్ హీ కీప్స్ గెటింగ్ అవుట్ ఆఫ్ థింగ్స్ అండ్ స్కాట్ ఫ్రీ ఎట్లయితే బయటపడతాడో, నాకైతే బ్రిలియంట్ అనిపించింది సినిమా. ముకుంద నున్ని అసోసియేట్స్. తెలుగు డబ్బు కూడా ఉంది సినిమాది. నేను జాన్లో చూసిన సినిమా. నేను రియలైజ్ కాలేదు 2023 రిలీజ్ అయిందని శాండీ అదే అన్నట్టు. నేను దాని తర్వాత చెక్ చేసుకుంటే వెరిఫై చేసుకుంటే ఓకే ఈ సినిమా. నాకు ఈ సినిమా ఇంకా గుర్తుంది. లైక్ అదర్ ఫిల్మ్స్ నాకు పోర్షన్స్గా అది ఇది గుర్తున్నా సరే మన్ లైక్ ఉన్ని ముకుందన్ ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ నాకైతే ఫ్రేమ్ బై ఫ్రేమ్ నాకు ఆల్మోస్ట్ గుర్తుంది సినిమా, విచ్ ఇస్ లైక్ రేర్ మలయాళం సినిమా యూజువల్లీ. అండ్ యా, సో అందుకు ఐ పుట్ దట్ అట్ నంబర్ 1. సో ఇఫ్ పీపుల్ హూ హావెంట్ వాచ్డ్ ఇట్ అండ్ కొంచెం డార్క్ సినిమాలు ఇష్టం, థ్రిల్లర్ టైప్ సినిమాలు ఇష్టం అంటే ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్. దిస్ ఇస్ ద బెస్ట్. రైట్ రైట్ రైట్. యా, సో నాకు నంబర్ 1 ఇందాక ఆల్రెడీ శాండీ చెప్పినట్టు నాకు నంబర్ 1 ఇస్ జిగర్దన్ డబుల్ ఎక్స్. మేబీ రీసెన్సీ బయాస్ ఆర్ వాట్ ఎవర్, బట్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ వాట్ ఎవర్ మనీ టు వాచ్ దిస్ ఇన్ థియేటర్, బట్ ఫకింగ్ జర్మనీ రిలీజ్ అవ్వు. బట్ అందుకే రిలీజ్ అయినా కూడా అది 3-4 గంటల అవతల ఎక్కడో ఒక థియేటర్లో ఉంటుంది అండ్ యాక్సెసిబిలిటీ ఉండదు. బట్ ఆ ర్యాంట్ ఎందుకు లేని ఇప్పుడు. బట్ ఎనీవే, ఫిలిం ఇస్ మాస్టర్ పీస్ అని నేను అనుకుంటున్నా. అండ్ ఆల్రెడీ చాండీ అన్నట్టు మేము ఏదైతే పాడ్కాస్ట్లో మేము మాట్లాడినామో, పాడ్కాస్ట్ ఎపిసోడ్ కూడా ఉంది, దిస్ ఇస్ 1 అవర్ ఎపిసోడ్. అందులో కూడా దాన్ని వీ ట్రై టు పీస్ అవుట్ లైక్ లేయర్స్ ఎలా ఉంటాయి సినిమా ఎలా ఉంటుంది ఆల్ దట్. అది 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 కాకపోయినా కూడా నేను బికాస్ ఐఎమ్ కార్తిక్ సుబ్రహ్మణ్య ఫ్యాన్ లైక్ బయాస్ టువర్డ్స్ హిస్ ఫిలిమ్స్, ఐ ఫీల్ ఇట్స్ హిస్ ది బెస్ట్ డైరెక్టెడ్ ఫిలిం.
ఆయన ఎన్ని సినిమాలు తీసినాడు నాకు నచ్చిన, లేదు అన్ని సినిమాలు నచ్చితే మళ్ళీ అని నాకు, అంటే లైక్ జగమే తందిరం ఇస్ ఐ అబ్సల్యూట్లీ హేటెడ్ జగమే తందిరం, అది పక్కన పెట్టేసినా కూడా దేర్ ఇస్ లైక్ ఈ సినిమా మహాన్తో లాస్ట్ ఇయర్ హీ మేడ్ సమ్ సార్ట్ ఆఫ్ కమ్ బ్యాక్ అండ్ దిస్ ఇస్ లైక్ హీ నెవర్ ఈవెన్ లెఫ్ట్ అన్నట్టు అనిపిస్తుంది బికాస్ సచ్ అ గ్రేట్ క్రాఫ్ట్ మెన్ ఆఫ్ డైరెక్షన్ సచ్ అ హోల్డ్ ఆన్ లైక్ నీకు నెక్స్ట్ ఈ పట్ 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 నెక్స్ట్ సీన్ ఈ సీన్ తర్వాత ఈ సీన్ తర్వాత ఈ సీన్ దగ్గర తర్వాత ఇదవ్వాలి అండ్ అవన్నీ పక్కన పెట్టేసినా కూడా ఉత్త నేను వీడియో సాంగ్స్ ఎంజాయ్ చేస్తా అంటే మూడు వీడియో సాంగ్స్ ఉంటాయి సినిమాలో ఎవ్రీథింగ్ ఎవ్రీ వీడియో సాంగ్ ఇస్ అ మాస్టర్ పీస్ ఎందుకు అంటున్నా అంటే అంటే మాస్టర్ పీస్ మళ్ళీ పదే పదే వాడుతున్న ఓరిజినల్ కూడా అనుకోవచ్చు బట్ యూ కెన్ స్టడీ ఈచ్ వీడియో సాంగ్ ఇట్స్ సో వెల్ డైరెక్టెడ్ అండ్ లారెన్స్ కొరియోగ్రాఫ్ చేయలేదు మళ్ళీ లారెన్స్ ఇస్ వన్ డాన్సింగ్ టు ఇట్ బట్ ఐ థింక్ ఇట్ ఇస్ డన్ బై బాబా మాస్టర్ ఇస్ వాట్ ఐ హర్డ్ సో ఆల్ దట్ అమల్గమేట్స్ ఇన్ దిస్ అండ్ లైక్ నేను పక్క మళ్ళీ ఎంజాయ్ చేస్తాను అండ్ ఐమ్ షూర్ దట్ ఐ రీవిజిట్ ద ఫిలిం సో ఆల్ దీస్ అన్ని కారణాల వల్ల ఐ పుట్ దిస్ ఆన్ నెంబర్ వన్ ఐ వాచ్ ఇట్ ఐ వాచ్ ద నేను మొన్న నేను చంద్రముఖి 2 చూసిన దాంట్లో లారెన్స్ చూసిన తర్వాత మొన్న ఎవరో నేను ఫ్రెండ్కి చెప్తే నువ్వు జిగర్తాండ చూడు నువ్వు చంద్రముఖి 2 చూడాల్సింది బికాస్ చంద్రముఖి 2లో లారెన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది దేవుడ ఒక రాజు క్యారెక్టర్ ఏదో చేస్తాడు పాస్ట్లో దట్ సేమ్ స్టోరీ బేసికలీ అదైతే రాజా మహారాజా ఉంటాడు కదా రాజు క్యారెక్టర్లో కూడా లారెన్స్ డ్యాన్స్ చేసినప్పుడు ఇట్లా ఫుల్ ఇట్లా హిప్ హాప్ స్టెప్లు వేస్తూ ఉంటాడు అరే నువ్వు రాజురా నువ్వు నువ్వు ఏం డ్యాన్స్ చేస్తావు నువ్వు బికాజ్ హీఈస్ సచ్ అ గుడ్ డాన్సర్ లైక్ హీ హాస్ టు రెస్ట్రిక్ట్ హిమ్సెల్ఫ్ టు నాట్ డాన్స్ లైక్ లారెన్స్ రైట్ సినిమాలో అసలు రాజు గెటప్లో ఉన్నాడు అదేం ఫరక్ పడదు అట్లనే డ్యాన్స్ చేస్తాడు కార్తిక్ సుబ్బరాజ్ క్వెంటిన్ టారెంటినో క్వెంటిన్ టారెంటినో ఇన్స్పిరేషన్ క్లియర్ కనిపిస్తుంది రైట్ కార్తిక్ సుబ్బరాజ్ సినిమాలో బట్ క్వెంటిన్ టారెంటినో కంటే కార్తిక్ సుబ్బరాజ్ ఇంకా బెటర్ చేస్తాడు అనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్ ఎవ్రీథింగ్ దట్ హీ డస్ హీ సచ్ అ గుడ్ లైక్ ఏమంటారు ఎస్థెటిక్ దట్ హోల్ కంట్రీ అమెరికన్ కంట్రీ ఎస్థెటిక్ ఏదైతే ఉంటుందో అది అంటే ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజ్ చాలా సాల్ట్ ఫుల్ ఆన్ వెళ్ళిపోతాడు కార్తిక్ సుబ్బరాజ్ లైక్ చూపిస్తా అన్నట్టు లైక్ అండ్ ఇట్ డస్ సచ్ అ గుడ్ జాబ్ ఆఫ్ ఇట్ లైక్ ఇట్స్ నాట్ లైక్ ఏదో సమ్ హాఫ్ యాస్ ఇప్పుడు సుధీర్ వర్మ కూడా ఇన్స్పైర్ అవుతాడు క్వెంటిన్ టారెంటినోతో బట్ దా ఎంత బాస్టర్డైజ్ చేస్తాడో తెలుసు నాకు ఎంత హారబుల్గా తెస్తాడు అనేది రైట్ బట్ దెర్ ఇస్ కార్తిక్ సుబ్బరాజ్ ఇస్ ఆల్సో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ క్వెంటిన్ టారెంటినో అండ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ రైట్ నువ్వు సినిమా ఆఫ్టర్ సినిమా మహాన్ సినిమా ఎంత క్రేజీ ఉండే నువ్వు నెక్స్ట్ ఇయర్ నువ్వు మళ్ళీ ఇట్లాంటి ఒక బ్రిలియంట్ ఫిల్మ్ నువ్వు అంటే ఫ్రమ్ పీపుల్ ఐ హావ్ హర్డ్ దట్ నువ్వు సబ్సిక్వెంట్గా నువ్వు అంత కన్సిస్టెంట్గా నువ్వు మంచి సినిమాలు ఇస్తున్నావు అంటే ఇట్స్ క్రేజీ ఐ విల్ వాచ్ డబుల్ ఎక్స్ పక్క ఖచ్చితంగా చూస్తాను బికాస్ నేను ఫస్ట్ చూసాను ఐ లవ్ ద ఫిల్మ్ అందుకే నాకైతే వన్లో ఉంది బికాస్ ఐ విల్ రీవిజిట్ అగైన్ అండ్ అగైన్ బట్ యా ఐ థింక్ దట్ ఈస్ అవర్ వి హావ్ ఫినిష్డ్ అవర్ లిస్ట్ ఫర్ టాప్ 10 2023 సాండీ నంబర్ 1 ఏదుండే బలగం ఉండే గ్రేట్ పిక్స్ మన ముగ్గురు నంబర్ 1స్ ఐ థింక్ పీపుల్ షుడ్ వాచ్ 100% యా ఐ థింక్ ముకుందన్ డెఫినెట్లీ చూస్తా యా వన్ తమిళ ఫిల్మ్ వన్ మలయాళం ఫిల్మ్ వన్ తెలుగు ఫిల్మ్ ఇంట్రెస్టింగ్ అన్నిటికి తెలుగులో డబ్బు ఉంది గైస్ డబ్బు వర్షన్ ఉన్నాయి సో ఐ డోంట్ థింక్ యు హావ్ టు వరీ యా బట్ ఐ థింక్ ఆన్ దట్ నోట్ గ్రేట్ ఎపిసోడ్ ఐ థింక్ లైక్ ఇట్స్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఫర్ ద టైమ్ థ్యాంక్ యూ బాయ్స్ యా థ్యాంక్ యూ అండ్ ఆల్సో మనం ఎవ్రీ ఇయర్ మన ఫ్లాగ్షిప్ 23 అయిపోయింది గైస్ ఫ్లాగ్షిప్ మళ్ళా 2024 లో ఇవే ముఖాలతో మళ్ళీ వస్తాం యా హోప్ఫుల్లీ అండ్ హోప్ఫుల్లీ అవినాష్ ఈ ఎపిసోడ్ చూసి కుళ్ళుకున్న అవినాష్ 2024 లో వస్తాడేమో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ అదే సూపర్ స్టేషన్ ఉంటే విల్ నాట్ బ్రింగ్ హిమ్ ఆల్సో అగైన్ విల్ నాట్ బ్రింగ్ హిమ్ విల్ టేక్ హిమ్ లేదా పిలిపించి వాడిని ఇట్లా ఎగ్జిట్ చేపిద్దాం జూమ్ కాల్ లో నుంచి యా థాంక్యూ బాయ్స్ థాంక్యూ సో మచ్ యా ఇట్ వాస్ గ్రేట్ ఫన్ ఆల్వేస్ బట్ యా ఐ థింక్ ఇయర్ ఎండ్ సో ఇయర్ ఎండ్ ఎంజాయ్ చేయండి నేను అట్లాంటివి ప్రీచ్ చేయను గైస్ వాడు చేస్తా ఉంటాడు వాడు బేసికలీ వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ ని బాస్టర్డ్ చేస్తా ఉంటాడు వాడు కన్వర్ట్ చేసేటాడు అనమాట అందరినీ సోబర్ ఉన్న నాట్ గోదరాండ్ బట్ ఎనీవే దట్ ఈస్ సూపర్ స్టిషన్ సోబర్ ఉన్న వాళ్ళని కన్వర్ట్
బట్ యా ఇట్స్ ఫన్ విల్ ఎండ్ దిస్ ఎపిసోడ్ హియర్ అండ్ నెక్స్ట్ ఇయర్ విల్ మీట్ అగైన్ విత్ ఎ న్యూ ఎపిసోడ్ బట్ అంటిల్ దెన్ గుడ్ నైట్ బాయ్ బాయ్ టాటా.